అనేది ఏముండదు నేను ఎవరికి కూడా భయపడ అంటే భయం తప్పు చేసినప్పుడు భయపడతాం మనం ఎందుకు భయపడతాం ఏం లేదు కానీ మనకు మన పార్టీ ఇచ్చిన లైన్ మీద మనం పోతుంటాం ఎమ్మెల్యేలను బేస్ చేసుకొని పార్టీ నడుస్తాను కాబట్టి దానికి అనుగుణంగా వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ అనుగుణంగా పోవడం అది తప్ప అది భయపడడానికి కూడా కరెక్ట్ కాదు అది భయపడు కాదు జనరల్గా ఫండ్స్ కేటాయించే విషయంలో మీరు భయపడతారు అసలు ఏం లేదు ఫండ్స్ కూడా నేనే ఇస్తాను ఎమ్మెల్యేలకు కూడా ఇస్తాను కొంత నేను కూడా ఇస్తా అంట అసలు ఏముండగా హండ్రెడ్ పర్సెంట్ నాకున్న లైన్ ప్రకారం నేను వెళ్తా అంటాం ఇది పార్టీ ఎమ్మెల్యేలతో బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అవకాశం వాళ్ళు చేసే విధంగా గ్రూప్ తగదా లేకుండా ఇబ్బంది కలగకుండా త్రో పార్టీ నుండి పోవడం కోసం ప్రయత్నం చేస్తాను తప్పగానే అంటే అట్లా ఏముండదు మీరు మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ ఎమ్మెల్యేలకు మీరు భయపడతారని అంటారు నిజం కదా నిజంగా భయపడు నేను ఎవరికి కూడా భయపడను ఎవరికి కూడా భయపడ నేను అట్లా అనుకుంటారు కావచ్చు కానీ ఒక ఏమంటారు ఒక పద్ధతి ఉండేటోని భయపడ అనుకుంటారు కావచ్చు కానీ అది భయం కాదు అట్లా ఏముండీ నేనే పసునూరు దయాకర్ కేవలం ఎంపీ పదవిని ఎంజాయ్ చేస్తారు నియోజకవర్గంలో పెద్దగా తిరగరు ఏమి చేయరు అని ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు దేనికైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ పిలిస్తే పోతాం పిలువని ప్రోగ్రాంలో పోను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే నన్ను పిలువనప్పుడు నేనే నేను పోను కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పోతాం లేకుంటే పెళ్ళిళ్ళకు వాటి వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టాలున్నా తిరుగుతా అంటా అంతే తప్పగానే ఎమ్మెల్యేలు ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎంపీని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని మనం అలా పిల్లర్ కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి ఆయన కోసం పది మందితోటి ఉన్నప్పుడు దానికి ఎంపీ కూడా వచ్చి చేసేది ఏమి ఉండదు కదా ఏదన్నా అఫీషియల్ ప్రోగ్రామ్స్ హండ్రెడ్ పర్సెంట్ పోతాం అట్లా ఎక్కువగా పెద్దగా నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు ప్రజా సమస్యల విషయంలో అంతగా పట్టింపు ఉండదు అంటారు ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే పట్టింపు ఉండడాక పోవడం కంటే జనరల్గా ఏ విధంగా ఉంటారంటే నేను జనరల్గా మన ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని అనుకుంటాను తప్ప అట్లా ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ పార్టీతో ఉంటా హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్లే ఉంటా లేకుంటే ఒకవేళ లేకుంటే నా దగ్గర డైలీ వస్తుంటాడు వంద నుంచి రెండు వందల మంది వరకు వస్తూ ఉంటారు ఏదో ఇష్యూస్ మీద పోలీస్ ఇష్యూసే కానీ రెవెన్యూ ఇష్యూసే కానీ ఏదైనా ఉంటే మాట్లాడు అధికారులతో మాట్లాడు ఇంటి ముందు చాలా చాలామంది ఉంటారు నాకు లీటర్సే కానికైనా అట్లా ఏదైనా ఉంటే ఇంటి దగ్గరనే వర్క్ అవుతుంటుంది ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వెళ్తాం జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే ఏంటంటే ఒక్కటే నియోజకవర్గం కాబట్టి ఎమ్మెల్యే బాగా తిరుగుతూ ఉంటాడు ఆ నియోజక నాకు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కదా ఈ ఏడు నియోజకవర్గాలు ఏడునో ఒక్కటైతే కంపల్సరీ ఉంటాం అయితే ఎమ్మెల్యే లెక్క తిరుగుతలేడు అనే భావన ఉండి అట్లా అనుకుంటాను కావచ్చు తప్పగానే అట్ల ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్లో మీరు ఇప్పటివరకు ఏ సమస్యల గురించి ప్రస్తావించారంటే పార్లమెంట్లో నేను తక్కువనే మాట్లాడినా యాక్చువల్గా రైల్వే గురించి మాట్లాడడం జరిగింది అంటే టెక్స్టైల్ పార్క్ మీద లేకుంటే ఏబిసి వర్గీకరణ మీద గిరిజన యూనివర్సిటీ మీద లేకుంటే ఈ గిరిజన అది ఏదేంటిది బయ్యారం దాని మీదనే కానీ లేకుంటే ఇదేంటిది ఈ కోచ్ ఫ్యాక్టరీ గురించే కానీ చాలా అంశాల మీద కూడా మాట్లాడినాం కేంద్రం మనం మాట్లాడినంత మాత్రమే కేంద్రంలో చేయాలని ఏం లేదు అది బీజేపీ పార్టీలో వాళ్ళకి నచ్చినవి చేస్తూ ఉంటారు తప్పగానే మనం అడగంగానే అక్కడ ఏదో స్పందించి నేను మాట్లాడగానే చకచక చక చక పనులు అయ్యే పరిస్థితి ఏం లేదు అంటే మిగతా ఎంపీలు పోరాడుతున్నారు వాళ్ళకి భిన్నంగా మీరు అంత పెద్ద యాక్టివ్గా కనపడరు పార్లమెంట్లో కూడా పెద్దగా నినదించి గొంతు చేసుకొని సమస్యల గురించి అడిగిన దాఖలాలు ఏమైనా విమర్శతో యాక్చువల్గా మీరు చూడండి నేను ఎంపీ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ కూడా అయినాయి నేషనల్ హైవే దాదాపు నైంటీ సిక్స్ కిలోమీటర్స్ హృదయల హృదయల అదేవిధంగా రూర్బన్ కింద ఒకటి తీసుకొచ్చినాం అదే పర్వతగిరి మండల్ రూర్బన్ ఇట్లనే మినీ ట్యాంక్ బండ్ హృదయల దాదాపు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు కోట్ల వరకు అంటే తీసుకొచ్చినాం కానీ నేను ఎక్కువ పబ్లిక్లా పబ్లిక్ మీద మీడియాకు అది నాది ప్రెస్ మైనస్ నాకు తెలియదు కానీ కొంత మీడియాకు రావాలని పబ్లిసిటీ చేసుకోవడం వల్ల కొంచెము అంటే నేను ఫెయిల్ అంటే నేను ఆ దృష్టిలో నేను పబ్లిక్లో ఎక్కువ పోలేకోవచ్చు కానీ పని కంపల్సరీ ఉంటా ఉంటుంది నాది మీడియాకు రాకపోవచ్చు తప్ప కాని హండ్రెడ్ పర్సెంట్ నేను లాయల్ గానే కంపల్సరీ పార్టీ లైవ్లోనే ఉంటా ఒక ఎంపీగా ఒక ప్రజాప్రతినిధిగా మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీరు తిరగకపోతే ప్రజలతో మమేకం కాకపోతే మళ్ళీ మీకు అది సమస్య కాబోతుంది అనే విషయం తిరగకపోవడం అనేది తప్పండి ప్రతిరోజు నా చూడండి మొన్న భూపాల్ పెళ్ళిపోయినా నిన్న అదేంటి ఇక్కడికి తొరూరికి వెళ్ళిన ఏదో ఒక ప్రోగ్రాం ఖచ్చితంగా పోతా అంట మీరు దాన్నే తిరగడం అనేది పెట్టుకోండి నాది నాది నాకు చూస్తే తెలుస్తుంది నేను ఏ రోజు ఎక్కడికి పోయినామనేది హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతాను నేను తిరగకపోవడం అనేది ఇది ఉండదు ఉత్తగా ఆగం కార్పొరేటర్ లాగానో లేకుంటే ఎమ్మెల్యేల లాగానో మనకు పిలువని కాడికి పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడ లేని ఇష్యూస్ను ఒక ఒక కాడికి పోవాలంటే కంపల్సరీ ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఉండాలి నేనే నేను ఎమ్మెల్యేకి చెప్పకుండా పోయినామనుకో అక్కడ ఇష్యూస్ తెలియదు జనరల్గా ఒక జెడ్పీటీసీకి లోకల్గా ఉండే వాళ్ళకి చెప్పకుండా పోయేటట్టు ఉండదు కదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎమ్మెల్యే పిలిస్తే మనము ఎమ్మెల్యే త్రూ ఎమ్మెల్యే తడిపోతే ఆ ఇష్యూస్ కూడా మనకు అర్థమవుతుంటాయి డైరెక్ట్ ఎక్కనో చనిపోవడో లేకుంటే ఏదో అంటే ధన్వాన్ని ఉరికి ఎమ్మెల్యేల కంటే కార్పొరేటర్ కంటే సర్పంచ్ కంటే ముందట పోయి మనం చేసేటట్టు ఉండదు ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్ తోటి పోతేనే బాగుంటుంది అట్లా పోతా ఉంటాను తప్పగానే నాకై నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే ఈ పాలిటిక్స్ ఎట్లుంటుంది మీకు ఐడియా ఉంటుంది ఎక్కడికి పోయినా గ్రూప్ ఉంటా ఉంటాయి ఎక్కడికి పోయినా అంటే కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు బాగుంటాయి ఎమ్మెల్యేల కెరక లేకుండా అక్కడ చాలా ఎమ్మెల్యే రాకముందే నేనే ముందుగా పోయినా అనుకోండి ఏదైనా అంశం మీద మనం పోయి ఎమ్మెల్యే కంటే ముందుగానే పోయి ఆ కార్యక్రమంలో ఉండి యాక్సిడెంట్ అయిన కాడికో హాస్పిటల్కు తిరిగి నేను ఇది చేస్తా అది చేస్తా నేను ఇట్లా చేస్తాను అని మనం చెప్పినాం అనుకో అంటే మమ్మల్ని ఓవర్లుక్ చేస్తాననే ఆలోచన కూడా ఎమ్మెల్యేలకు ఉండే అవకాశం ఉంటుంది మనం అర్థం చేసుకోవాలంతే అర్థం చేసుకొని మనం ఏ పని అయితే అది కానప్పుడు కదా మనం అది చేసేది కంపల్సరీ ఖాళీగా ఉండడం అనేదో లేకుంటే తిరిగి అట్లా అనేది ఏం లేదు ఎమ్మెల్యేలకు నాకు ఎట్లాంటి విభేదాలు కూడా మేము ఉండేవి ఎమ్మెల్యేలు ఎవరిని మళ్ళీ ఒక్క ఇంకొకసారి ఎంపీగా పెడదామంటే దయాకర్నే పెడదామని అంటారు ఎందుక వచ్చే విధంగా ఎమ్మెల్యేలే కానీ పార్టీ లైన్లనే కానీ పార్టీకి ఏదైతే అవసరమో అది అయ్యనీకి మనం ప్రయత్నం చేస్తా కానీ నా సొంత ఎజెండాలను పట్టుకొని పార్టీ చుట్టూ పైరోగ చుట్టూ చుట్టు పట్టుకొని మంత్రుల దగ్గరికి పోయి కాని పని అయ్యే పని పట్టుకొని తిరిగి ఆ క్యారెక్టర్ నాకు కాదు ఏదన్నా నా ద నా చేతికి ఉంటా అయ్యే పనులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను నా దగ్గర కానీ ఆ ఫైల్లో నేను పట్టుకొని పోయి మంత్రుల దగ్గర తిరిగే క్యారెక్టర్ అయితే కాదు నాకు నేను మంత్రుల దగ్గర పోమని నేనే లెటర్ పెడతాను అంతే తప్పగానే నేను అంశాలు పట్టుకొని నేను తిరిగా ఏది పైరు అనుకుంటారని నేను అట్లా తిరగకూడదు ఎందుకంటే నేను ఉద్యమ స్థాయి నుండి చిన్న స్థాయి నుండి వచ్చిన కార్యకర్తను కాబట్టి ఇట్లాంటిది ఏది చిన్న మిస్టేక్ అయినా కానీ బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఏదైనా త్రూ లెటర్ రాస్తాను మంత్రులకైనా సీఎం గారికి అయినా ఏదైనా ఇష్యూస్ ఉంటే లెటర్ రాసి పంపుతనే తప్ప నేను పట్టుకొని తిరిగా దయాకర్ గారు మా థియేటర్ల బృందం ప్రస్తుతం మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన సిద్ధంగా ఉన్నారు అందుకే ప్రసాద్ గారు సార్ దయాకర్ గారు మీరు ఒక ఎంపీ స్థాయిలో ఉండి రౌడీ షేటర్ తో మీరు ప్రయాణం చేస్తారంట రోజు నవీన్ రాజ్ కి మీకు సంబంధం ఏంది దాదాపు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఆల్ ఆల్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు బిజినెస్ ఉన్నారు లేకుంటే పూజార్లు ఉన్నారు పాస్టర్స్ ఉన్నారు రౌడీ చీటర్లు ఉన్నారు అందరు నాకు దోస్తులే అంటే నేను ఎవరికి ఇబ్బంది పెట్టుకోండి కాదు నేను నేను రౌడీని కాకుండా ఉంటాను ఎందుకంటే సేము పార్టీలో నాలాంటి వాడే ఒక దయాకర్ లాంటి వాడే ఉండాల పార్టీలు అంటే మళ్ళీ నేను ఒక్కనే మిగులుతా ఆల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి నీ జనరల్గా ఏదైనా అవసరం ఉంటే ఏదైనా పని ఎవరు వచ్చినా కానీ నేను చేస్తాను అంతే తప్పగాని ఎంబడి పెట్టుకొని తిరుగుడు అనేది ఏముండదు నా పార్టీ లైన్లో పార్టీని కాపాడుకోసం ప్రయత్నం చేస్తాను తప్ప నా దగ్గర అందరు ఉంటారు నా దగ్గర ఎందుకుంటారంటే నేను పార్టీని కాపాడుకుంటాను కొంతమంది ఎమ్మెల్యేతో నడ నచ్చలేదు అనుకో ఎంపీ దగ్గరికి వచ్చాను అనుకో ఎంపీ కూడా ఉన్నాడు కదా నా దగ్గరికి రావద్దు నువ్వు ఆయన కరెక్ట్ ఉండవు నువ్వు రౌడు చిటరు అంటే ఆయన కాకుండా నేను కాకుండా ఆయన ఏం చేస్తారు మూడో వ్యక్తి కానీ నీ పార్టీ ఎందుకు అని వేరే పార్టీకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకొని పార్టీ శ్రేస్ కోసమే నేను పనిచేస్తాను తప్ప కానీ దాదాపు అందరిని నాకు కావాలి అందరినీ తీస్తా ఒకవేళ తప్పు చేస్తే చట్టం ఉంటుంది ఎవరైనా కానీ మన ఎవరిని కూడా వదిలిపెట్ట అందరినీ కూడా నా ఉంటారు కంపల్సరీ అంటే వ్యక్తి ఎలాంటి వాడైనా సరే మీకు సంబంధం లేదు మీకు పార్టీకి కావాలి మీకు కావాలంటే అంటే అంటే నా దగ్గర కరెక్ట్గా ఉంటే సరిపోయాను నేను అంటే బయట కూడా ఏమైనా చేస్తే ఇది తప్ప అంటే దాని మీద నేను కూడా చర్య తీసుకుంటా ఈ మధ్య కాలంలో పార్టీలకు వచ్చిన తర్వాత ఏమన్నా డిస్టర్బెన్స్లు ఏదన్నా అయితే దాని మీద కంపల్సరీ పార్టీకి ఖండిస్తుంది నేను కూడా అంతే తప్ప కానీ ఒక అంటే అట్లాంటి వాళ్ళని మనం వేసుకొని అరా అరాచ్మెంట్ చేసిన దాకాలు ఏం లేవు మనకి మీరు గమనించండి నేను అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం దాదాపు ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది నేను గెలిచి ఎప్పుడు కూడా అట్లాంటి వాటికి లేదు కాకుండా నా దగ్గరికి వస్తే రౌడి చీటరైనా గుండాధం చేసేవాడైనా రౌడీధం చేస్తాడైనా కానీ నా పాలసీ వాడు పాటించాలి తప్ప కానీ వాళ్ళది నేను పాటించు కంపల్సరీ ఎంతో కొత్త నాతోటి ఫ్రెండ్షిప్ చేస్తే జ్ఞానోదయం అయితే తప్ప కానీ నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం లేకుండా నా స్వ స్వప్రయోజనాల కోసం యూజ్ చేసుకుంటే ఏమి ఉండదు దయాకర్ గారు రామ్ గోపాలవరం పెద్ద ఫ్యాన్ అంట శ్రీ రామ్ గోపాల్వరంలో మీకు నచ్చే అంశం ఏంటి నేను రాంగోపాల్వరం ఫ్యాన్ ఏం కాదు అది ఏం లేదులే కానీ చూస్తా ఉంటాను సినిమాలన్నీ కొంచెం లేటెస్ట్గా ఉండేవి కొంచెం క్రియేటివిటీ ఉండేవి సినిమాలు నేను ఖాళీ టైం దొరికితే చూస్తా ఉంటాను ఇంట్లో అనేం కాదు నాకు పూరి జగన్నాథ్ కూడా మీ ఇష్టమే కొత్తగా తీసే సినిమాలు అన్నీ కూడా నేను చూస్తూనే ఉంటా అంటాను ఇంకా రిలీజ్ కానీ సినిమాలు కూడా షార్ట్ ఫిలిమ్స్ కూడా చూస్తా అంట నాకు కొత్తదనం చూస్తా అంట అంతే తప్పగానే అయినా అని ఏం కాదు గారు రామ్ గోపాల్ అట్లా ఏముండదండి నోరు మెదపంటే సమయాన్ని బట్టి నేను స్పందిస్తాను అంతే తప్పగానే ఎప్పుడు పడితే అప్పుడు వాగినాం అనుకో మనం వాళ్ళు అండర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని మన ఏదో మన అంశం ఉన్నప్పుడు కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నా అంశం లేనప్పుడు నేను వేరే దాంట్లో దూరం అవసరం నాది ఉన్నదంటే ఖచ్చితంగా మాట్లాడతా లేకుంటే నేను పెద్దగా అది నా ఇన్వాల్వ్ లేనప్పుడు నేను ముందు ముందుకు పోయి మాట్లాడే క్యారెక్టర్ కాదు దాని ఏదైనా వేదిక మీదకి పిలిస్తేనే పోతా పిలవకుంటే కింద మామూలు కార్యకర్తలకి ఉన్నా ఎందుకో నేను అట్లా మోటివేట్ అయి ఉన్నా ఎప్పుడైనా నేను అంటే పిలిస్తేనే ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నేను పోతుంది అప్ప లేకుంటే పిలవకున్నా ముందుకు పోయి ఎవరికి ఆవేశంగా పోయి

నాకు దాదాపు అందరూ అంటే ఒకప్పుడు రౌడీ ఉండి కార్పొరేటర్ కావచ్చు ఒకప్పుడు రౌడీ సీటర్లుండి అది కావచ్చు కానీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ గెలుపు కోసం నా గెలుపు కోసం వర్క్ చేసిన వాళ్ళే తప్ప దాంట్లో ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి నన్ను ఇన్వాల్వ్ చేసి రౌడీ సీట్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పు అట్లా నా దగ్గరకు వచ్చిందంటే నా లైన్కి రావాల్సిందే అంటే నేను ఓపెన్గా చెప్తున్నా ఇది ఏదో ఒకవేళ అట్లుంటే నన్ను చూసి కొంత మారినోళ్ళు ఉన్నారు తప్ప కానీ ఉంటే మారచ్చు కానీ అట్లానే తప్పగా నేను ఎప్పుడు కూడా అట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇయ్యా గారు మీకు మందకృష్ణ మాల్యకు ఎక్కడ నుంచి వివాదం మొదలైంది అసలు వివాదం ఎక్కడి నుంచి మంద నాకు వివాదం ఏం లేదు నాకు ఎవరికి నాకు లేదు వాస్తవంగా ఆయనకు నాకు వివాదం లేదు నాకు నేనంటే లైక్ చేస్తారు ఆయన అంటే చాలా చౌకబారుగా ఇది టైర్ రిటైడింగ్ దాన్ని తీసుకున్నారు లీజ్ తీసుకున్నారు అనే దాని మీద కొంత ఇష్యూ నడిచింది అక్కడ రోడ్ అంటే నాది కూడా అనుకున్న వెళ్ళారు యాక్చువల్గా మా మా మిస్సెస్ బిజినెస్ చేస్తుంది నేను ఎలక్షన్స్ ముందు నాకు నా గ్యాస్ ఏజెన్సీ ఉండే దాన్ని మనం పొలిటికల్కి వస్తున్నాం కాబట్టి మా మిస్సెస్ పేరు మీద చేసినాం నాకు ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ నడిపించుకోవాలి ఏదో టెండర్ నోటిఫికేషన్ చూసి నేను అప్లై చేసినాం ఆటోమేటిక్గా దాదాపు నూట ఇరవై తొమ్మిది సెంటర్లల్లో అట్లాంటి ఏంటి టైర్ రీట్రేడింగ్ సెంటర్లు ఆ టెండర్కి వచ్చింది బార్ షాపులు ఇప్పుడైతే ఎట్లా టెండర్కున్నదో సేమ్ విధంగా టెండర్లు వచ్చింది ఆ టెండర్లా మా మిస్సెస్ పేరు మీద ఆమె వేసింది కాబట్టి అది లీగల్ ఎట్లుంటే అట్లా వచ్చేసింది వచ్చిన తర్వాత జస్ట్ ఒక రిపోర్టర్ నా దగ్గరికి వస్తే నేనే దీని గురించి వివరంగా చెప్పిన నేను ఎవరినైనా దాసి పెడితే దాసేది కాదు ఏదైనా నేనే అన్న ఒకసారి మాట్లాడదామే కూతుందామంటే మాట్లాడదాం అని అన్న ఒకసారి డిన్నర్ చేసుకుంటా మాట్లాడదాం రమ్మన్న డిన్నర్ చేసుకుంటా మాట్లాడుకుంటా పిల్లలు ఏం చదువుతారు నాకు ఏదో ఎడ్యుకేషన్ గురించి పిల్లల గురించి చెప్దామని ఇటు అన్ని లైఫ్ ఏంది ఇట్లా ఏంటంటే ఏం లేదని నా పిల్లలు ఇది చేస్తాను ఇది చేస్తాను మొన్న కూడా ఇక్కడ ఒకటి వచ్చింది నాకు ఇట్లా టెండర్ పోతే వచ్చిందని ఎట్ ఎట్లా వచ్చింది ఎట్ ఎట్లా వచ్చిందని డీప్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే దాచి ఉంటుంది దాన్ని తప్పు చేసింది కూడా మేము ఏం లేదు కాబట్టి ఓపెన్గా నేను చెప్పినా చెప్పినా అట్లా చెప్పిన అంతే చెప్పిందని అని ఊహించినట్టుగానే ఇది అలానే అదేదో రాసుకున్నాడు నేను కూడా పెద్ద పట్టించుకోలే ఆయన పేపర్ అయినా రాసుకుంటాడు అనుకున్నాను తర్వాత డిస్టిక్ ఎడిషన్లో రాసిండు ఇన్ని ఏమని కూడా అనలే మళ్ళీ తర్వాత స్టేట్ ఎడిషన్లో ఫోటో వేసి కూడా రాసిండు ఇన్ని నియమాలు ఆయన పేపర్ అయినది మనం అనుగుడెందుకు అడుగుడం ఎందుకు సరే సరే ఇక నేను పట్టించుకోలేదు దాని మీదనే పట్టించుకోలేదు తర్వాత వాట్సాప్లలో కూడా అదే వ్యక్తి పెట్టిండు వాట్సాప్లలో కూడా దాంట్లో అందరికీ సరే పేపర్లు అంటే రాసుకో కానీ వాట్సాప్లు అంటే ఏదో కక్షగా రాసినట్టు అదండి సరే నేను పెద్దగా అది పట్టించుకోవాలి నేను కూడా మీడియా వల్ల అడిగినప్పుడు చెప్పిన ఒకసారి అది కరీంనగర్లున్నది అన్ని అన్ని దిక్కుల అతిండలు పోయినాయి ఒక్క నాది మాత్రమే దాన్ని ఏదో పెద్ద భూతద్దం పెట్టి అది చేయడం అంటే అంటే ఒక రకంగా నాకు చాలా నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి దానిలే నా ఒక్కదాన్ని బాగా భూతద్దం పెట్టిన నాదంటే నన్ను కొంచెం వ్యక్తిగతంగా నన్ను బాధ పెట్టినట్టు అనిపిస్తుంది ఈ క్వశ్చన్లు ఇవి వేసి కూడా నాకు అట్లా అనిపిస్తుంది కానీ జనరల్గా అది జెన్యును దాని ఐటీ రిటర్న్స్ దాని ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ చూసి దాంట్లో కేపబుల్ అయిన వాళ్ళనే దానిలో పిలుస్తారు నేను డీలర్ను కాబట్టి నా ఇక్కడ అది ఉన్నది నాకు అవకాశం వచ్చింది అది చేస్తాం నన్ను కొంచెం ఇంటర్వ్యూ చేసుకుంటూ ఒక ఆయన అడిగి ఉండు అడిగితే నేను అన్నా ఒకవేళ నేను ఇప్పుడు కూడా మా మిస్సెస్ తోటి చేపిస్తా అది మళ్ళీ రిటర్న్ తీసుకుంటానంటే కూడా నేను సిద్ధం ఒకవేళ దీంతో ఆర్టీసీ ఇట్లా అంటే నేను రిటర్న్ చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పిన అంతే తప్ప కానీ నేను అట్లాంటి పనులు కూడా నేను చెయ్య నా స్టైలే అది కాదు నేను అసలు డబ్బులు సంపాదించే ఆలోచన కూడా నాకు ఉండదు పార్టీ చెప్పిన పనులు చేద్దామని ఉంటుంది కానీ అంతే తప్ప నేను పని చేయ నేను నేను చాలా మందితో చెప్తాను రాజకీయ సేవ చేయాలంటే రాజకీయం చేయాలి ఒక్కవేళ డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి నేను ఈ కాన్సెప్ట్ తోటి ఉంటుంది తప్ప కానీ నేను ఇంకా వేరే ఆలోచన నాకు ఉండదు ఏదనుంటే సేవ చేద్దాం పొలిటికల్ ఉన్నాం కాబట్టి సర్వీస్ చేద్దాం బాగా సిన్సియర్గా అయ్యే భూ కబ్జాలు లేకుంటే ల్యాండ్ దందాలు అవి ఏం చెయ్యం కాబట్టి జర దయాకర్ దేనికి ఈ మీడియాలో వస్తలేడు అంతే తప్పగానే అవి చేసి ఉంటే నేను మీడియాలో ఉందను నేను అది చేస్తలేను కాబట్టి నాకు మీడియాలో వస్తలేను గారు హంటర్ రోడ్కి సంబంధించి ఆ టైర్ రిపేరింగ్ కంపెనీ మీరు కారు చౌకగా తీసుకున్న మాట వాస్తవం కాదు కాదండి అది చేసిన వేసిన టెండర్ దాదాపు మూడు లక్షలు పెంచి తీసుకున్నాను వాళ్ళు వేసిన వాళ్ళ రూల్ ప్రకారం వేస్తే దానికి పెంచి తీసుకున్నాడు సార్కి ఇంతవరకు కూడా తెలియదు అంటే నేను ఫ్రాంక్గా చెప్తాను సరే మీరు అంటే జనరల్గా ఏంటంటే సార్కి తెలియదు నాకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొత్తం అయిన తర్వాత పార్టీలో చెప్పినాం అత అప్పటి వరకు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు తర్వాత ఒక ఆరు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక ఎవరికి కూడా చెప్పలే నేను రిజిస్ట్రేషన్ అన్ని పేపర్కి ఇట్లా అయిపోయిన తర్వాత ఓపెన్గా చెప్పిన అంతేగాని దీనికోసం ఇంత వద్దులే దీని మీద చర్చొద్దు అనవసరంగా ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి రై టైరీ ట్రేడింగ్ అంటే అది ఏదో మర్చిపోయిన దాన్ని రెండు మూడు ఐదు సంవత్సరాల క్రితం దాన్ని నా ఒక్కదానే తోడు ఇంకా చాలా ఉన్నాయి తోడాలంటే అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నాయి కాదు ఇది నూట ఇరవై తొమ్మిది టెండర్ పిలిచింది కదా ఆర్టీసీ అవన్నీ ఉంటాయి కదా ఒక్కదాన్ని పట్టుకొని పైకి చాలా సాఫ్ట్ గా ఉండే దయాకర్ హిందువులకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు హిందూ మతం అంటే ఆయనకు పడదు జై శ్రీరామ్ అనే నినాదంతో బీజేపీ ఉగ్రవాదులను తయారు చేస్తుందంటూ చేసిన కామెంట్ అంటే జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ ఉగ్రవాదులని అండ దయాకర్ యొక్క కామెంట్స్ ఒపీనియన్ ఒపీనియన్గా నా వ్యక్తిగతంగా ఏంటంటే నాకు దైవభక్తి తక్కువ ఏదో క్రిస్టియనే కానీ హిందూవే కానీ ముస్లిమే కానీ కొంచెం తక్కువ అది నిన్నగా అంతే తప్పగా నేను హిందువులను ముస్లింలను క్రిస్టియన్స్ను క్రిటిసైజ్ చేయడం అనేది కాదు కానీ మన ఉంది ఇక్కడ ఏదంటే మణిపూర్లో మణిపూర్ సంఘటన ఏంది అది భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని అంటారు అక్కడ ఉన్నది ఏంటిది అక్కడ జరిగేది ఏంటిది భారత్ మాతాలే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరినీ అంటే బట్టలు ఇప్పేసి తిప్పుతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది గుర్రాల మీద పాస్టర్లను నగ్నంగా భార్యను భర్తను కొట్టుకుంటూ తిప్పిన సంఘటనలు ఉన్నాయి అంటే మనం దేవుళ్ళను వాడుకోవద్దనేది నా ఉద్దేశం అంతే తప్పగానే ఎవరు పాలిటిక్స్ మాట్లాడు పార్టీ పార్టీలు ఉన్నప్పుడు పాలిటిక్స్ మాట్లాడండి కానీ అది మాట్లాడే అందరూ లీడర్లు మాట్లాడతారు మాట్లాడదాం కాబట్టి మనం దేవుని పేరు తీసినప్పుడు చాలా నీతిగా పద్ధతిగా ఉండాలనేది నా కాన్సెప్ట్ అంతేగాని నేను అట్లా అనుకోవద్దు మణిపూర్ ఘటనను గుర్తు చేశారు హైదరాబాద్లో కూడా జవహర్ నగర్లో అలాంటి ఘటనే జరిగింది అంటే ప్రభుత్వాలు అవి చేయిస్తున్నాయని కాదు కానీ ఆ ఇన్సిడెంట్స్ని ఒక గవర్నమెంట్కి కేంద్రంలో ఇప్పుడు మణిపూర్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్కి లింక్ పెట్టి చూడడం మీరు చెప్పిన దాన్ని బట్టి అడుగుతున్నా అది కరెక్ట్ మరి హైదరాబాద్లో ఘటన కూడా ప్రభుత్వ తప్పిదమైన వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం దేవుడు ఉన్నాడని రాజ్యాంగంలో లేడు సాక్షాత్తులు మంత్రులే స్వామిలు బాబాల కాళ్ళ మీద ప్రధాన ప్రధానమంత్రులాంటి వాళ్ళే కాళ్ళ మీద పడుతుంది అది రాజ్యాంగంలో లేని అంశం అది అంటే ఇవన్నీ అవసరం లేదు కదా ఈ అంశాలన్నీ మన రాజ్యాంగంలో ఉన్నది దాని మీద మనం మాట్లాడుకోవాలి తప్పగానే జనరల్గా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని నేను అనుకుంటా వ్యక్తిగతంగా అంతే మరొక క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అందరూ అంటుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు కానీ గతంలో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నేను నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని చెప్పి ఎంపీగా మీరు చెప్తున్నారు ఏది కరెక్ట్ ఏది తప్పు బీఆర్ఎస్ నాయకులు కేంద్రం ఏం చేయట్లేదు అనేది కరెక్ట్ సంవత్సరానికి సంవత్సరానికి ఐదు కోట్లు ఉంటాయి ఐదు కోట్లతోటి ఏం పనులు అవుతాయి ఏడు నియోజకవర్గాలు డివైడ్ చేస్తే ఎంత ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్బై 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 మూడు లక్షలు డెబ్బై మూడు లక్షలు ఐదు మండలాలు వేసుకోవాలి దాన్ని డివైడ్ చేస్తే ఎంత మండలానికి ఇరవై 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 వేలు అంటే ఇర మండలానికి అదో గ్రామానికి వచ్చిందంటే తక్కువ ఏదో వన్ ల్యాక్ కూడా రాదు దాంతో ఏం డెవలప్ అవుతుంది కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఏమి ఎంతవరకు కాదు అంటే ముప్పై ఆరు కోట్ల అది ఒక మండలానికి కిందనే అది ఒక మండలాన్ని తీసుకొని దాంట్లో డెవలప్ చేస్తారు ఆ రూర్బన్ కింద అది పర్వతగిరి మండలం దాన్ని డెవలప్ చేస్తారు అది ఒక ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఇక్కడ ఒకటి ఇంకో ప్లేస్లో ఒకటి రెండే వచ్చింది అది వరంగల్ నియోజకవర్గానికే తీసుకొచ్చినాం వరంగల్ వరదనపేట నియోజకవర్గానికి రూర్బన్లో అంటే సాధ్యమయ్యేటట్టు చేస్తా ఉన్నాం కొన్ని ఏమంటారు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొచ్చాం దాదాపు దాదాపు పదమూడు పద్నాలుగు కోట్లు తీసుకొచ్చినాం అవి సోషల్పర్ స్కూల్స్ దాంట్లో హీటర్సు ఫ్యాన్స్ అట్లాంటి వాటికి మొత్తం అవన్నీ కూడా చేయడం జరిగింది అంటే సాధ్యమయ్యేది కొంత అధికారులతోటి మాట్లాడి అట్లా కొన్ని తీసుకొచ్చుకున్నామే తప్ప కానీ అవి తీసుకొచ్చినామని నాలుగు సార్ల ఓపెనింగ్లు అదని లక్ష రూపాయలకు కూడా ఓపెనింగ్లు పెట్టుకొని చేసిన కంటే కాముగా నేను చేసుకుంటా పోతా ఉంటా కానీ మీడియాకు కొన్ని కొన్ని నేను చెప్పా మీడియా కూడా అంటే మీడియా ముందుకు వచ్చి కూడా చేయాలి అది మీడియాకు చెప్పకపోవడం మైనస్ ప్లస్ నాకు తెలియదు కానీ అవి అవైతే జరిగినాయి లెక్కల ప్రకారం నేను చెప్పిన రెండు సార్లు ఎంపీగా గెలిచారు కానీ ఈసారి అవకాశం అనే వార్త వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను దక్కుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే టూ టైమ్స్ కూడా హైయెస్ట్ మెజార్టీ గెలిపించింది పోనీ నేను చేయని పనులు ఏమైనా ఉన్నాయా అంటే దాంట్లో ఒకటి రౌడీ ఇదాము గుండా ఇదాం భూకబ్జాలు చేయలేదు ఎవరిని కూడా ఎవరి ఇబ్బంది పెట్టలేదు నా మీద బ్యాడ్గా కూడా లేదని నేను అనుకుంటున్నాను ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ లేదనే భావన అయితే నేను ఎవరిని కూడా అది ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది కలగకుండా కూడా తిరిగిన హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుంది అనుకుంటున్నా ఒకవేళ రాకున్నా నేను ఉద్యమంలో తిరిగినప్పుడు నేను ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతానని రాలేదు జస్ట్ ఒక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేకు దగ్గర ఒక నిజాయితీగా ఉండే ఒక కార్యకర్తగా ఉందామని అనుకున్నాను నేను ఈరోజు ఉద్యమంలో పనిచేసినందుకు నాకు ముఖ్యమంత్రి గారు ఒక ఎంపీ పదవి ఇచ్చిండ్లు నాకు తెలంగాణ తల్లి విగ్రహం చేసే అవకాశం ఇచ్చిండ్రు ఇది అదే నాకు సంతోషం టూ టైమ్స్ నన్ను ప్రజలు ఆశీర్వదించిండ్రు ఇప్పుడు కూడా మా ఆశీర్వదిస్తారు ఇంకా ప్రజలకు ఇంకా నాకు పదవి ఉన్నది కాబట్టి ఇంకా దగ్గరలో పోయినా నేను ఇంకా గ్రామస్థాయి వరకు వెళ్ళిపోయినా నేను అప్పుడు ఏదో తెలియకుండా కూడా ఓట్లు వేసిండ్రు వేసిన తర్వాత ఇంకా పబ్లిక్లోకి పోయినా నాకు గెలిపిస్తారు ఇస్తారు అనే ఆలోచన ఉన్నది ఇవ్వకుండా మళ్ళీ కార్యకర్తలు లెక్క పనిచేయడం కోసం కూడా నేను సిద్ధంగా ఉంటాను ఆర్టిస్ట్ కావడం వల్ల అంటే అన్నీ ఉన్నాయి కర్నూలుని సాగుకు చాలా కారణాలు అన్నట్టు నా గెలుపు కారణాలు కూడా చాలా ఉన్నాయి అంటే నేను ఆర్టిస్ట్ని కావడానికి కూడా ముఖ్యమంత్రి దగ్గర కలిసే అవకాశం ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం అంటే వంద మంది ఉన్నా కానీ ఒక ఆర్టిస్ట్ని గుర్తుపడతారు అట్లా నేను ఆర్టిస్టును కాబట్టి సార్ నన్ను ఐడెంటిఫై చేసి కొంచెం సిన్సిటీ అవన్నీ చూసి కూడా నేను ఆయన దృష్టిలోకి వెళ్ళిపోయినా రెండు మూడు సార్లు టికెట్ ఇస్తున్నానని నాకు అవకాశం రాకున్నా సార్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నా అని ఓపెన్గా మాట్లాడడం అట్లాంటివి కొన్ని నాకు మంచి అవకాశాలని నేను అనుకున్నా అట్లనే నీతి నిజాయితీగానే ఉంటున్నా సార్కి ఉండవలసింది కూడా అట్లనే సారు ఆలోచనలో ఎంత పద్ధతిగా ఉంటే బాగుంటుందో అదే పద్ధతిగా తోటి కూడా మేము చెప్పి చెప్పించుకోకుండా సారు ఆలోచనలకు నేను తిరుగుతున్నానే తప్ప నేను అట్లేం లేదు ఈసారి టికెట్ రాజేకో లేదా వేరే ఎవరికి ఇచ్చినా నేను కార్యకర్తగా ఉంటాను నేను ఇంకా దాంట్లో వేరే క్వశ్చన్ లేదు కార్యకర్తగా ఉన్నాను నేను లాస్ట్ టైం కూడా టికెట్ అడగలే నేను సెకండ్ టైం కూడా అంటే మన పార్టీలో పని కాబట్టి నేను మళ్ళీ సార్ని పోయి టికెట్ అడుగుడు వాళ్ళ దగ్గరనే పని చేసుకుంటా సార్ దగ్గరనే పని చేసుకుంటా మళ్ళీ నాకు టికెట్ కావాలన్నాడు నా పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తారు లేకుంటే ఇయర్ అనుకున్నాను అంతే తప్పగానే ఇది వితిన్ ద పార్టీలో ఉండి నేను టిక్కెట్ అడిగితే నా పర్ఫార్మెన్సే అన్ఫిట్ అయితే అన్ఫిట్ ఉంటుంది అంతే తప్పగానే మన వాళ్ళ దగ్గరే ఉండి టిక్కెట్లు అడుక్కుంటా ఎనకెమైనా అట్లా ఉండడం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించేది తెలియని కూడా అయితే పోయి అడగాలి నేను తెలిసినవని వాళ్ళ వాళ్ళ చేతులలో మెదిలినోన్ని ఉద్యమ సమయంలో కలిసి అదైన మనం జైలుకి పోయిన వాళ్ళం కేసులు వాళ్ళం కాబట్టి నాకు సార్ చిన్న పార్టీ పుట్టినప్పటికని తెలుసు కాబట్టి నాకు అట్లాంటి అవకాశం కూడా ఉన్నా నేను ఒక కార్యకర్త లెక్క పనిచేయనికుంటా సార్ నా జీవితానికి రెండు రెండు టర్ములు చేసిన వింటాను పబ్లిక్ కూడా బోరు అంటారు చేంజ్ చేసినా నష్టమేం లేదు ఊరిగా చూసినామో ఒక చూసుడు చూసిన కానిలేదు ఎనిమిది సంవత్సరాల నుంచి బోరు కొట్టది ప్రజలకు కూడా అంటే ఇప్పుడు మీకు ఎంపీ టికెట్ ఇస్తే కూడా ఇదే అభిప్రాయంతో ఉంటారు అదే వాళ్ళకి బోర్ కొట్టకుండా తిరగడం కోసం ప్రయత్నం చేస్తా సో మీరు ఎంపీ టికెట్ రెండోసారి అడగలేదు అన్నారు ఈసారి మాత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కదా వాస్తవంగా వరదన్నపేట ప్రజలందరూ నేను ఇంతకుముందు వరదన్నపేట ఇన్ఛార్జ్గా పనిచేసిన వరదన్నపేట బేస్ చేసుకునే నేను ఉద్యమాలు చేసిన వరదన్నపేటలోనే నాన్ అవైలబుల్ కేసులు అయినాయి నాకు పేటకు అప్పుడు కడియం శ్రీహారి ఆరు రమేష్ వీళ్ళు వచ్చినప్పుడు సార్ పిలుచుకొని నాకు చెప్పిండు నేను నేను నా గుండెలో పెట్టుకుంటా దాకా నువ్వు వాళ్ళు వచ్చిన కాబట్టి చేర్చుకోవాలి మనం గేట్లు వేసుకుంటే పార్టీ డెవలప్ కాదు కదా వాళ్ళు వస్తాను సార్ మీ విషయం పెట్టి చెప్తే అట్లా పెట్టాను అప్పటికి తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నువ్వు ఖచ్చితంగా రావాలన్నా నువ్వు రావాలని నా దగ్గరికి గ్రామస్థాయి వచ్చి సర్పంచ్ లెక్క జెడిపిటీసీల దగ్గర నుంచి చాలామంది కూడా వచ్చి నాకు కలిసిపోయి అడిగినలే తప్పగా నేను ఎక్కడ కూడా నాకు కావాలని నేను లూజ్ టాక్ చేయడము ఎక్కడ కూడా మేము చేయలేదు అడుగుడు కూడా ఎవరిని అడగలేదు కాకుంటే ఏదైనా ఇస్తే పని చేయడానికి సిద్ధం అంతే తప్ప కానీ ఇచ్చిందా నేను అంతకంటే పెద్ద పదవి కదా ఎమ్మెల్యే కంటే ఎంపీ పెద్దది కదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇది ఉండి కూడా అని మళ్ళీ అడుగుడు అనేది అది అత్యాశ అనేది అనబడుతుంది ఒకవేళ నా సర్వీసు చేయాలి వీడు ఖచ్చితంగా పబ్లిక్ తో చేయాలి అనే ఆలోచన అంటే నాకు అవకాశం నాకు దొరికితే నాకు అంతకంటే అదృష్టం ఉన్నది అది కూడా చేస్తాను నేను అట్లేం లేదు రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చూసి దయాకరకు ఓటేయాలి ఏం చేశాడని దయాకరక ఓటు ఏం ఆన్సర్ చెప్తారు ఏం చూసి అంటే ఒక కార్యకర్త లెక్క పనిచేసే వ్యక్తిని నేను కోట్లాది మంది జనంలో నేనొక నేనొక్కని ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుందంటే దాంట్లో నేను ఏదో పాయింట్ 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 వన్ పర్సెంట్ నేను కూడా ఉద్యమంలో పనిచేసినాను కాబట్టి కోట్లాది మందిలో నేను కూడా ఒక్కని ఈరోజు మంచినీళ్ళు మిషన్ బద్రత తాగిస్తాను అంటే దాంట్లో మనం కూడా అంటే సార్వెనుక సైనికుల్లాగా పనిచేసిన వ్యక్తులు అవన్నీ కూడా దాంట్లో కూడా దాంట్లో కూడా కొంత నా పాత్ర ఉంటుంది అనుకోవాల్సిందే ఎందుకంటే నేను చిన్నప్పటి కానుంచి మొక్క పెట్టిన కానుండి నేను సార్ వెంట ఉన్నా కాబట్టి నేను ప్రత్యేకంగా చేసిన ఏమి ఉండవు నాకు ప్రత్యేకంగా నిధులు అనేది ఏం ఉండదు ప్రత్యేకంగా నిధులైతే నేను ప్రత్యేకంగా చేస్తాను పార్టీ చేసే నిధులలో దాంట్లో నేను కూడా భాగస్వామన్య ప్రతి డెవలప్మెంట్లో నాది కూడా బాగా ఉంటుంది అంటే నేను ఒక ఎంపీగా నేను నేను కూడా దాంట్లో సేమ్ ఉన్నట్టే కదా వరంగల్ అంటే మీరు వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మాత్రం చెప్పాలి కదా నేను ఈ ఎనిమిది ఏళ్లలో ఈ బ్రిడ్జ్ కట్టించినా ఈ ట్యాంక్ కట్టించినా ఈ ఊరికి మంచి నీళ్ళు ఇచ్చిన ఇట్లా ఏం లేవా అవన్నీ అవన్నీ నా దాంట్లో భాగమే కదా నేషనల్ హైవే ఉన్నది ఎప్పుడు కూడా వరంగల్ జిల్లాకు దాదాపు తొంభై ఆరు కిలోమీటర్లు నేషనల్ హైవే లేదు అది మన ఆయంలో వచ్చినట్టే కదా స్మార్ట్ సిటీ ఉన్నది స్మార్ట్ సిటీ ఉన్నది స్మార్ట్ సిటీ నేను ఎంపీని సెంట్రల్ గవర్నమెంట్ అది నా నాయములు వచ్చినట్టే కదా ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో నా భాగం ఉంటుంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసిందంటే నా భాగం ఉండదా అన్నిట్లలో ఉంటుంది ఎందుకు ఉండదు ప్రతి ఒక్క దాంట్లో నా భాగం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ప్రత్యేకంగా నేను చేశారు అనేది ఏముండదు నాకు ఏమన్నా ప్రత్యేకంగా డబ్బులు కేటాయించి నువ్వే సొంతగా చేయాలనే ఏదన్నా ఉంటే అవి ఉంటాయి లేకుంటే నేను సొంతగా చేసినా అంటే ఎంపీ లాడ్స్ తోటి చేసినాయి ఎంపీ లాడ్సే అవి బేస్ చేసుకోవాలి ఎంపీ దయాకర్ను ఏ పని చేయనివరు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అంత హవా అంత ఆయన నడిపిస్తారు జిల్లాలో అసలు ఏముండదు అంత పార్టీలా ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు బాసులు ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉంటారు ఏదన్నా 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 కార్యక్రమం అయినప్పుడు గెస్ట్గా పోతూ ఉంటాం మేము అంతే తప్ప కానీ పని చేసి కూడా అనేది ఏమి ఉండదు ఇప్పుడు గ్రామస్థాయిలో సర్పంచ్ పని చేసినా ఎమ్మెల్యే చేసినట్టే గ్రామస్థాయిలో ఎమ్మెల్యే చేసినా కానీ ఎంపీ చేసినట్టు అంటే అట్లా అనుకోవాల్సింది అందరు ప్రజాప్రతినిధి నిధులం కదా దాంట్లో అప్పుడు చేసిన పన్ను డెవలప్మెంట్లో అందరికీ భాగమే మీరు మాట్లాడుతుంటే ఎందుకు ఎమ్మెల్యేలు అంటే ఎందుకు అంత భయం అంత అతి జాగ్రత్తగా వివరిస్తారు ఎమ్మెల్యేలతో ఎందుకు మనకు ఎందుకు లేదనట్టుగా అదొక స్ట్రాటజీనే అది ఎమ్మెల్యేలతో భయపడనేది కాదు అది భయం అనేది కాదు ఆ సిస్టమ్ మనకు అర్థమైనాక మనము అర్థమైన తర్వాత అర్థం కానట్టు చేసి మనం ఆగమం కావద్దనేది ముఖ్యమంత్రికి ఎట్లుంటుందంటే డిస్టర్బెన్స్ లేకుండా ఎమ్మెల్యేలు చేస్తుంటారు మీరు ముఖ్యంగా ఏదైనా గెస్ట్గా పోవడం ఏదైనా కార్యక్రమాలు అది కానీ త్రూ ఏదైనా ఎమ్మెల్యేలతో నడిపించినప్పుడు మనకు తెలిసిన తర్వాత పోయి ఎమ్మెల్యేల దగ్గర పోయి డిస్టర్బెన్స్ చేయడం వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడము నేను డిస్టర్బ్ అవ్వడం అదంతా అది పెద్ద అవసరం లేదు అని అనిపిస్తుంది నాకు అంతే తప్పగానే అట్లానేం కాదు ఇంకొకటి ఏంటంటే నేను ఏదన్న ఒక నియోజకవర్గంలో వర్క్ చేద్దామంటే ఏడు నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేలే ఉన్నారు మా ఎమ్మెల్యేలు పనిచేస్తాను నేను హ్యాపీగా ఉండవలసిందే కదా అంటే ఎంపీ నిధులు ఉంటాయి ఎంపీ నిధులకు సంబంధించి మీరు చెప్తున్నట్టు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మీ డబ్బులతోటి అక్కడ అభివృద్ధి జరిగినప్పుడు మీరు పార్టిసిపేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే రేపు పొద్దున్న రాబోయే ఎన్నికలలో ఒకవేళ మీరు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎంపీ దయాకర్ మాకు కనబడలేదు సరే మీరు చేసిన డబ్బులు కావచ్చు మీరు ఇచ్చిన నిధులతోటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది కావచ్చు కానీ మీ పార్టిసిపేషన్ ఎందుకు ఉండలేదు అక్కడ అన్ని దిక్కులు ఉంటుంది అన్ని ప్రోగ్రామ్స్లో పోతాం ఓపెనింగ్లకు పోతాం నా చేతుల్లో ఓపెనింగ్ అవుతుంది అది నా చేతుల ఓపెనింగ్ కాకుంటే కూడా అది చట్ట వ్యతిరేకం ప్రోటోకాల్కి వ్యతిరేకం హండ్రెడ్ పర్సెంట్ దాని చీఫ్ గెస్ట్గా నాదే ఉంటుంది ఎంపీ లైట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ నా పేరే ఉంటుంది ఉంటా ఉంటుంది నేను చెప్తున్నా కదా జనరల్గా మీరు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ కాని ఏదన్నా అయినా కానీ ప్రోగ్రాంలు అయినా నేనే ముందు ముందు నిలబడి ప్రెస్లోకి అడ్డం అడ్డం వస్తాడే ఈ కాని వస్తే అది కొంచెం పేపర్ల రాస్తా ఉంటారు ఏదైనా వైరల్ అయ్యే లూజ్ స్టాకులు లేచి అదైతే అట్లా వైరల్ అయితే అరే ఉన్నాడు రానే ఫీలింగ్ అని వస్తుంది కావచ్చు ఏమన్నా లేనిపోయి తప్పులు టీకా నుంచి అయితే ముఖ్యమంత్రి గారు ఉద్యమం ఉన్నప్పుడు ఒక దళితుడిని సీఎం చేస్తారని అన్నారు కదా అప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఒకవేళ దళితుని సీఎం చేస్తారంటే నేనే వద్దంటాను అన్నట్టు అన్న అన్నట్టుంది సో దళితులకు సీఎం పదవి అవసరం లేదా దళితులకు సీఎం పదవి అవసరమే కానీ ఎవరైతే దళితులుగా ఎదగగలిగినప్పుడు పార్టీ నిర్మాణం చేసుకొని ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినప్పుడు ఎదగాలి కానీ ఎవరో వేరే ఒకరు కష్టపడి అన్ని గ్రౌండ్ చేసుకొని అంత అంత టాలెంట్ ఉండి అన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అవన్నీ చేసిన తర్వాత ఎవరో ఒక ఎవరో ఒకరికి దళితులకు దళితులకు ముఖ్యమంత్రి ఇచ్చింది అనుకో ఏమంటారు మీడియా ఏమంటుంది నువ్వు పని చేస్తావు ఆయనను పెట్టుకున్నావు ఆయన బొమ్మను పెట్టుకొని నడిపిస్తాను అంటారు ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో ఉండే కదా మన్మోహన్ సింగ్ అదైతే ఉత్త బొమ్మను పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తాను అట్లా ఉంటుంది అనేది ఏంటంటే వంద శాతం ఎస్సీగా ఎస్సీ వాడు ఎదిగి ఒక ముఖ్యమంత్రి అయితే కావాల్సిందే కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినోళ్ళు కావడం అనేది కరెక్ట్ కాదు ఆయన కష్టపడ్డాడు ఆయన శ్రమ ఉన్నది ఆయన ఒక ఏమున్నది ఆయనకు తెలంగాణ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ఉన్నది ఆయన ముఖ్యమంత్రి అయితేనే బెస్ట్ ఎందుకంటే దళితురే కావాలని ఏం లేదు దళితులకు కావాల్సిన ముఖ్యమంత్రి ఉన్నాడు చాలా సంతోషం అది అంటే మీరు సాఫ్ట్ గా ఆలోచిస్తున్నారు ఎస్సీలని దళితులనే దళితులు అనే వాళ్ళు స్వయంగా ఎదగాలి కానీ ఒకరు పార్టీని శ్రమపడి ముందు తీసుకుపోయిన దాంట్లో దళితుని సీఎం చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిజంగా కూడా సీఎం ఏదైతే కేసీఆర్ ఇచ్చిన మాట దళితుని సీఎం చేస్తా అన్నాడు అనే ఒక మాట కట్టుబడి నిజంగా ఇస్తే ఈరోజు ఏది రాష్ట్రంలో ఒక బాట నిలబెట్టుకున్నారు వాళ్ళ ఇది అయి ఉండేవాళ్ళు ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కదా ప్రతిపక్షాలు ప్రతిసారి అంటున్నాయి దళితుని సీఎం చేస్తా అన్నాడు ఎక్కడ చేసిండు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఎక్కడ ఇచ్చిండు ఇలాంటి విమర్శలు రాకుండేవి కదా మీరు ఆ మాట మాట్లాడకపోతే అదే ఎలక్షన్ ముందు తీసిన అదంటే బయలు దాన్ని ఏమంటారు ఎలక్షన్ల ముందు తీసిన దాంట్లో దళితుని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాను అనలే అది పెట్టలేదు దాంట్లో ఆప్షనే పెట్టుకోలేదు అంతకుముందు వేదిక మీద అన్నాడు రెండు మూడు సార్లు కానీ ఎలక్షన్కి ముందు పోయే ముందు అది పెట్టలేదు జనరల్గా చాలామంది కూడా స్టేట్ బాడీలో కూడా అది తీసేయాలనే తీసేసింది ఎందుకనంటే అంటే దళితుడికి ఎదిగినప్పుడు దళితుడు పెట్టాలి కానీ జనరల్గా మేము మాలాంటి వాళ్ళు కూడా చాలామంది మంది మేము అంటే జనరల్గా ఒక్కోసారి మనములను ఎస్సీ ఎస్సీ వాళ్ళని అందరినీ ఒకసారి ఈ దళిత బంధు పెట్టడమే కానీ దళితుల కోసం పాలసీలు తయారు చేసిన పోవడం దళిత మేధావులను దళిత అందరినీ కూడా పిలుచుకొని దాదాపు చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి కూర్చుంటబెట్టి మాట్లాడేది ఆ టైంలో కూడా మేము మాట్లాడినాం దళితుడిగా అయినప్పుడు కావాలి తప్ప కానీ ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈయన సాధించి ఇంకోలో చేతిలో పెడితే ఈయనంత యాక్టివ్ కాకుంటే కూడా ఇబ్బందే కదా అది సరే ఇంకొక క్వశ్చన్ మీరు అంటున్నారు నేను సైలెంట్గా ఉంటాను ఎమ్మెల్యేలు బాసులు లో కాబట్టి నేను కొంచెం కావాలనే స్ట్రాటజీ అని సైలెంట్గా ఉంటున్నాను అన్న కానీ ఇప్పుడు చే గాని కొన్ని నియోజకవర్గాలు ఇలా ఎంపీలే ఎమ్మెల్యేని శాసిస్తున్నారు కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఎం వాళ్ళ ఎమ్మెల్యేలని శాసిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అంటే మీకు క్యాస్ట్ వల్లనే మిమ్మల్ని కొద్దిగా తక్కువ చూపు చూస్తున్నారు అనేటువంటి అపవాద కూడా ఉంది దానికి మీరు ఎట్లా స్పందిస్తారు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కరికి ఉంటుంది ఇప్పుడు చాలామంది ఎంపీస్ ఉన్నారు ఒక ఎంపీ ఒక క్యారెక్టర్ తోటి ఉంటాడు ఒక ఎంపీ ఒక ఒక టైప్ ఉంటాడు అది వాళ్ళదే కరెక్ట్ అని అనుకోను నాది కరెక్ట్ అనుకున్నది నేను చేస్తాను నాకు సూట్ అవుతుంది అని నేను చేస్తాను నా స్ట్రాటజీ ప్రకారమే నేను ఉంటాను వాళ్ళ స్ట్రాటజీ ఎంబడి వాళ్ళు చేసుకుంటా అంటారు నేను వాళ్ళ తప్పని నేను అన్నా వాళ్ళు అట్లుంటే ఉండగలుగుతాను నేను ఇట్లుంటూ ఉండగలుగుతాను లైవ్లో అని నేను అనుకుంటాను కేంద్రం ఎన్నికలకు ఎన్నికలకు పార్టీ అనుకూలమా జనల్ జనరల్గా అవసరం లేదని ఉండే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటా ఉంటాయి ఈ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రం కూడా ఏం చేస్తుంది ఇండివిజువల్గా పెడితేనే బాగుండే ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా ఇంకా దాదాపు ఆరు నెలల టైం ఉంది కదా వెనుకకు రావడం అనేది అది కరెక్ట్ కాదు అది వీళ్ళకి వస్తే తొందరగానే షెడ్యూల్ వచ్చే అవకాశం మీరు రెడీగా నేను రెడీ నేను ఎందుకు రెడీ కూడా నేను రెడీ అంద దాదాపు అన్ని ముందుగా అడ్వాన్స్ ఉన్నాయి కదా టీఆర్ఎస్ పార్టీ దాదాపు అందరి టికెట్ ప్రకటించి అంతా షార్ప్గా రెడీగా అయి ఉన్నది ఇప్పుడంతా మనం పార్టీ ఎప్పుడూ రెడీ ఎందుకు ముందు జాగ్రత్త ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారికి ఎప్పుడూ ఫాస్టే ఉంటాడు దేంట్లోనైనా డెవలప్మెంట్స్లో కానీ పార్టీ నిర్మాణంలోనే కానీ ప్రతి ఒక్క దాంట్లో మన ముందు కదా దేశంలో మన అతి చిన్న రాష్ట్రం అతి చిన్న వయసున్న రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలన్నా మనది అతి తక్కువ వయసున్న రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల ఏజ్ దాన్ని డెవలప్మెంట్లో తీసుకొని అగ్రస్థానంలో తీసుకుపోయి ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు తీసుకుపోయిందంటే అది అంత అడ్వాన్స్ ఉంటేనే కదా అందరికంటే ముందుగానే నూట పదిహేను స్థానాలు అసెంబ్లీ ప్రకటించారు ఏంటి సార్ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎంత ముఖ్యమంత్రి చెప్పింది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము దాదాపు అప్పటికంటే ఎక్కువ ఎనభై తొంభై వరకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి అనాలిసిస్ చేసి కాబట్టి కంపల్సరీ వస్తాయని మేము భావిస్తాను కానీ కాంగ్రెస్ అధికారం ఈసారి మాదే మీరు మాత్రం హ్యాట్రిక్ అంటున్నారు కాంగ్రెస్ అంతా ఉండదండి కాంగ్రెస్ ఎట్లా అంటారు మీరు ఎక్కడ నీకు గ్రామ స్థాయిలో నాయకులు లేరు వాళ్ళకు ఈ ఎక్కడ ఏం లేరు కమిటీలు లేవు ఏది లేదు అన్ని కమిటీలు గ్రామస్థాయి నుంచి ఉన్న కాంగ్రెస్ కమిటీలు టీఆర్ఎస్లు ఎప్పుడూ కలిసిపోయినాయి విలీనం ఏ ఎక్కడ కూడా కరెక్ట్ లేదు ఏదైనా ఉంటే లీడర్లు లేదు తప్ప కానీ గ్రామ స్థాయి నుండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది మరి నీకు గ్రామస్థాయిలో నీకు కా కాంగ్రెస్ లేవు ఇంకా ఎట్లా గెలుస్తారు వాళ్ళు ఏ బేస్లో గెలుస్తారు అన్ని ఆల్ పార్టీస్ అన్నీ వచ్చిన్నాయి గ్రామ స్థాయి నుంచి వచ్చిన్నాయి కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది ఏదో మీడియా ముందు రావగానే లేకుంటే ఏదో అది కావగానే ఇన్ని రోజుల నుంచి ఏది ఎలక్షన్ దగ్గరికి రావంగానే పక్క రాష్ట్రంలో ఏదో అయితే ఏదో అయినట్టు ఫీల్ అయ్యి అక్కడున్న సిచ్యువేషన్ వేరు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు అక్కడ పరిపాలించింది వేరే పార్టీ ఇక్కడ పరిపాలించింది వేరే దీనికి దానికి పోల్చుకుంటే కరెక్ట్ కాదు ఇదొక సిస్టమేటిక్ పార్టీ ఇది ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు చెప్తారు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నా కార్యకర్తలు పనిచేస్తాను అంట హండ్రెడ్ పర్సెంట్ అట్లా చేస్తాను అట్లా చేసేటోళ్ళను చేపించే విధంగా ఉంటాను ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అప్పుడు రౌడీలతోటి గుండాయిజం చేసుకుంటా బార్షాపులు అక్కడ లల్లులు ఎక్కడ చూసినా స్ట్రైకులు లేకుంటే ఎక్కడ చూసినా కర్ఫ్యూలు అట్లాంటి ఉండే వాతావరణం ఉండే తెలంగాణ వాతావరణం ఈ పది సంవత్సరాల నుండి ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ రౌడీజం లేదు ఎక్కడ గుండాయిజం లేదు భారతదేశంలో మంచి సెక్యూరిటీ ప్లేస్ ఎక్కడంటే హైదరాబాద్ అని దేశంలో వాళ్ళే దాదాపు నేను ఎంచుకుంటాను మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా కాదు రౌడీజం ఏది ఉండదు మాఫియాలు ఉండవు ఇక్కడ అంటే అంత అంత ఒక సిస్టమేటిక్గా చేసి వరంగా హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి రూపుదిద్దుకొని దాదాపు ఈ మధ్యలో చాలామంది సినిమా యాక్టర్లు కూడా ఉంటాను ఎక్కడో అమెరికాను మించిపోయింది ఇక్కడ అదేంటిది అదేం సిటీ న్యూయార్క్ న్యూయార్క్ను మించిపోయిందని అని అంటే అట్లా డెవలప్ చేస్తాను అంత డెవలప్మెంట్ మీద ఉన్నది కంపల్సరీ కూడా ఇది డెవలప్మెంట్ పబ్లిక్ అందరు కూడా చూస్తాను ఈ రోజు మామూలు కార్యకర్తకు మామూలు కూలీ కార్ నుంచి కూడా కూలి పని చేసుకుంటోనికి మనకి ప్రతి ఇంటికి కూడా ఏదో సంక్షేమ పథకం కూడా అందుతుంది మరి ఈ రోజు సంక్షేమ పథకం ప్రతి కూలో కూడా అందుతుంది వాడు కూలి స్కామిల్ చేయడం పార్లమెంట్ ఎన్నికల వరకు వస్తే ఎట్లా ఉండే పరిస్థితి ఎందుకంటే దేశమంతా మోదీ హవా నడుస్తుంది రేపు తెలంగాణలో ఎలా ఉండబోతుంది మీరు కాంగ్రెస్ మాకు పెద్ద ప్రత్యేక కాదు కాంగ్రెస్ కాదు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా మీ అనాలిసిస్ ఎత్తు నాకు తెలియదు మా దగ్గర ఎంపీకనైతే లాస్ట్ టైమ్ నాతో పోటీ చేసిన వాళ్ళందరూ డిపాజిట్ పోయి ఇరవై మంది ఉంటే ఇరవై మంది డిపాజిట్ పోయి కొంచెం ఏమన్నా ఏమో అంటే బీజేపీ ఏమన్నా తగ్గి ఏమన్నా అయితే అవ్వచ్చు కానీ అట్లా అంత ఉండకపోవచ్చు అండి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అట్లా ఉండదు పార్టీ ప్రతిసారి మనం స్కానింగ్ చేసుకుంటేనే పార్టీ అంత ఒక సిస్టమేటిక్ చేసుకుంటూ వస్తాం పార్టీ ఒక అదైతుంది అట్ల ఏముండదు ఈ ప్రత్యర్థులకు డిపాజిట్ రాలేదు అంటున్నారు మరి ఈసారి ఎలా ఉండబోతుంది మీ మెజారిటీ ఇంకా ఏమైనా పెరగచ్చు మెజారిటీ అంటే దాదాపు అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువనే అంటే పనులు కూడా ఎక్కువనే చేసి మనం అన్నిట్లలో ముందున్నాం కాబట్టి పెరిగితే పెరగచ్చు గారు ఐజే ఎంపీగా స్టేషన్ గన్పూర్ రాజ్యూని ఏ విధంగా చూస్తారు అంటే జనరల్గా ఇద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది కాబట్టి అది ఒక అంటే జనరల్గా ఏదో ఒకటి పదవులు నేను అనుకుంటున్నాను దాని జనరల్గా ఇప్పుడు శ్రీహరి గారికి ఎమ్మెల్సీ ఉంది ఈయన ఎమ్మెల్యే ఉంది ప్రోటోకాల్ ఎమ్మెల్సీ పెద్దది ఒకవేళ ఈయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందేమో వాళ్ళు ఎందుకంటే సర్వేలు చేయించుతుంటారు కదా ఒకసారి శ్రీహరికి ఇచ్చే ఒకసారి అటు ఇద్దాం అనుకున్నాడు పోవచ్చు అని అట్లే అది కాకుంటే ఇది జనరల్గా పదవులు అయితే ఉంటున్నాయి కదా పదవుల కోసం ఇంత కకృతి పడిన అవసరం లేదండి ఎవరైనా కానీ జనరల్గా పార్టీ అవకాశాలు ఉంటే ఇస్తుంది గెలిపించుకుంటుంది మనం ప్రజలకు ఏం చేస్తానమనేది చూడాలి కానీ వ్యక్తిగా నాకు ఇది కావాలి అది కావాలని అని ఉండడం అది కరెక్ట్ కాదు అది ఎవరైనా జనరల్గా పార్టీ ఏది ఇస్తే అది మనం చేయాలన్నట్టే ఉండాలి కదా తప్ప నేనే ఎమ్మెల్యేగా ఉండాలి నేనే ఎమ్మెల్సీగా ఉండాలి నేనే ఎంపీగా ఉండాలి నేనే చేయాలి అనేది అట్లా అవసరం లేదు పార్టీలో ఎవరికి ఇస్తే వాళ్ళు నిలబడాలి సర్వీస్ చేయాలి సేవ చేయాలి అంతే తప్ప తప్పగానే నాగైతే అది నచ్చదు అట్లా గారు మళ్ళీ అడుగుతున్నాను మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో బాగా రచ్చ నడుస్తుంది స్టేషన్ గన్పూర్ కావచ్చు జనగాం కావచ్చు పార్టీకి వ్యతిరేకంగా అసమతి గలాలు కూడా కనిపిస్తున్నాయి సో ఎట్లా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఈ పరిస్థితి ఎట్లా దేనికి దారి అంటే ఒక కాంపిటీషన్ అండి పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో బాగా కాంపిటీషన్ ఉంది అప్పుడు గెలిచిన వాళ్ళు పార్టీలకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు అట్లా ఆల్ పార్టీస్ అన్ని ఇముడు ఉన్నాయి కాబట్టి కొంత పోటీ తత్వం ఉంటుంది కొంచెం వ్యతిరేకత అంటే వితిన్ పార్టీలనే అది ఉంటా అంటే తప్పగానే పెద్దగా వ్యతిరేకత ఏమి ఉండకపోవచ్చు గారు రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రా మీ అంచనా ఏంటి నా అంచనా ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకా తేడా లేకుండా వస్తుంది హయ్యెస్ట్ ఎం ఎమ్మెల్యేస్ వస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది కావా రావాలి కూడా ఎందుకంటే ప్రభుత్వం రావాలి గెలవాలి ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఎంత డెవలప్మెంట్ చేసి ఇరవై నాలుగు గంటలు హైదరాబాద్ నగరానికి అండి ఈరోజు పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది ఈరోజు ఇంటింటికి రోజు వస్తాను అది ఒక్కటి సరిపోదా గెలిపియాలంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది సరిపోదా అంటే ఇవన్నీ కూడా మనం ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజలకు ఉపయోగపడే చేసినాం కంపల్సరీ ప్రజలు గెలిపియాలి గెలిపిస్తారు అని నేను ఆశిస్తాను ఎంపీ స్థానాలు ఎన్ని రాబోతున్నాయి ఓవరాల్గా తెలంగాణ మీరు ఒక ఎంపీగా ఉన్నారు మళ్ళీ ఎంపీగా కంటే స్టే పోతున్నారు అవకాశం ఇస్తే గతంలో కంటే ఇంకెక్కువనే గెలుస్తాం గతంలో కంటే మీరు రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువనే గెలుస్తాం గతంలో దానికంటే ఎక్కువనే ఉంటుంది ఖచ్చితంగా దయాకర్కు మళ్ళీ ఎంపీగా అవకాశం ఇవ్వబోతున్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నా ఇయ్యకున్నా కానీ నేను ఒక కార్యకర్తలాగా లాగా పనిచేస్తాను నేను ఇప్పుడు అట్లనే ఇచ్చినా ఇయ్యకున్నా ఇదే విధంగా ఉండే వ్యక్తిని నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా నేను పార్టీలో పనిచేస్తాను రైట్ ఆల్ ది బెస్ట్ దాయకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయానికి టెన్షన్కి థ్యాంక్ యూ ఇది వరంగల్ ఎంపీ దాయకర్ అంతరంగం పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటాను పార్టీ కోసం కష్టపడతానని చెప్తున్నారు ఇది సార్ వెల్కమ్ రెండు సార్లు ఎంపీ అయినా సీదాగా కనిపిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన ఎమ్మెల్యేలకు భయపడుతూ ఉంటారని అంటుంటారు కానీ ఇది భయం కాదు భక్తి అంటుంటారు ఆయన ఎవరో కాదు వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ అలాగే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారని చెప్తుంటారు ప్రస్తుతం పసునూరు దయాకర్ ప్రస్తుతం మనతో ఆర్టీవీ స్టూడియో అన్సన్ సార్ లో ఉన్నారు ఆయన నియోజకవర్గానికి ఏం చేశారు ఆయన అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు అన్సన్ సార్ దయాకర్ గారు దయాకర్ గారు ముందుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు భయపడతారు నియోజకవర్గ విషయంలో ఫండ్స్ కేటాయించే విషయంలో అసలు మీరు ఎమ్మెల్యేలకు భయపడే వాళ్ళు చెప్పిన విధంగా కేటాయిస్తారు అనేటువంటి ఒక అపవాదం దీని నుంచి మీరు అనేది ఏముండదు నేను ఎవరికి కూడా భయపడా అంటే భయం తప్పు చేసినప్పుడు భయపడతాం మనం ఎందుకు భయపడతాం ఏం లేదు కానీ మనకు మన పార్టీ ఇచ్చిన లైన్ మీద మనం పోతుంటాం ఎమ్మెల్యేలను బేస్ చేసుకొని పార్టీ నడుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ అనుగుణంగా పోవడం అది తప్ప అది భయపడడానికి కూడా కరెక్ట్ కాదు అది భయపడదు కాదు జనరల్గా ఫండ్స్ కేటాయించే విషయంలో మీరు భయపడతారు ఏం లేదు ఫండ్స్ కూడా నేనే ఇస్తా ఎమ్మెల్యేలకు కూడా ఇస్తాను కొంత నేను కూడా ఇస్తా అంట అట్లేముండదు హండ్రెడ్ పర్సెంట్ నాకున్న లైన్ ప్రకారం నేను వెళ్తా అంట ఇది పార్టీ ఎమ్మెల్యేలతో బేస్ చేసుకొని నడుస్తుంట వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అవకాశం వాళ్ళు చేసే విధంగా గ్రూప్ తగ్గదా లేకుండా ఇబ్బంది కలగకుండా త్రూ పార్టీ నుండి పోవడం కోసం ప్రయత్నం చేస్తాను తప్ప కానీ అంటే అట్ల ఏముండదు దయాకర్ గారు మీరు మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ ఎమ్మెల్యేలకు మీరు భయపడతారని అంటారు నిజం కాదు నిజం కదా భయపడు నేను ఎవరికి కూడా భయపడా ఎవరికి కూడా భయపడ నేను అట్లా అనుకుంటారు కావచ్చు కానీ ఏమంటారు ఒక పద్ధతి ఉండేటప్పుడు భయపడ అనుకుంటారు కావచ్చు కానీ అది భయం కాదు అట్లా ఏముండీ నేను పసునూరు దయాకర్ కేవలం ఎంపీ పదవిని ఎంజాయ్ చేస్తారు నియోజకవర్గంలో పెద్దగా తిరగరు ఏమీ చేయరు అని ఒక అపవాదం ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు దేనికైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ పిలిస్తే పోతాం పిలువని ప్రోగ్రామ్లకు పోను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే నన్ను పిలువనప్పుడు నేను నేను పోను కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమైనా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పోతాం లేకుంటే పెళ్ళిళ్ళకు వాటి వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టాలున్నా తిరుగుతా అంటా అంతే తప్పగానే ఎమ్మెల్యేలు ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎంపీని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని మనం అలా పిలువరు కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనుకోండి ఆయన కూర్చొని పది మంది ఉన్నప్పుడు దానికి ఎంపీ కూడా వచ్చి చేసేది ఏమి ఉండదు కదా ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ హండ్రెడ్ పర్సెంట్ పోతాం అట్లే ఎక్కువగా పెద్దగా నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు ప్రజా సమస్యల విషయంలో అంతగా పట్టింపు ఉండదు అంటే ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే పట్టింపు ఉండకపోవడం కంటే జనరల్గా ఏ విధంగా ఉంటారంటే నేను జనరల్గా మన ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని అనుకుంటాం తప్ప అట్లేముండదు హండ్రెడ్ పర్సెంట్ పార్టీతోటే ఉంటా హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్లే ఉంటాం లేకుంటే ఒకవేళ లేకుంటే నా దగ్గర డైలీ వస్తుంటాడు వంద నుంచి రెండు వందల మంది వరకు వస్తూ ఉంటారు ఏదో ఇష్యూస్ మీద పోలీస్ ఇష్యూసే కానీ రెవెన్యూ ఇష్యూసే కానీ ఏదైనా ఉంటే మాట్లాడు అధికారులతో మాట్లాడు ఇది చాలా చాలామంది ఉంటారు నాకు లెటర్సే కానీ ఏదైనా అట్లా ఏదైనా ఉంటే ఇంటి దగ్గరనే వర్క్ అవుతుంటుంది ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వెళ్తాం జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే ఏంటంటే ఒకటే నియోజకవర్గం కాబట్టి ఎమ్మెల్యే బాగా తిరుగుతూ ఉంటాడు ఆ నియోజక నాకు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కదా ఈ ఏడు నియోజకవర్గాలు ఏడునో ఒక్కటో అయితే కంపల్సరీ ఉంటాం అయితే ఎమ్మెల్యే లెక్క తిరుగుతలేడనే భావన ఉండి అట్లా అనుకుంటాను కావచ్చు తప్పగాని అట్లా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ గారు మీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్లో మీరు ఇప్పటివరకు ఏ సమస్యల గురించి ప్రస్తావించారంటే ఏం నేను తక్కువనే మాట్లాడినా యాక్చువల్గా రైల్వే గురించి మాట్లాడడం జరిగింది అంటే టెక్స్టైల్ పార్క్ మీద లేకుంటే ఏబిసి వర్గీకరణ మీద గిరిజన యూనివర్సిటీ మీద లేకుంటే ఈ గిరిజన అది ఏదేంటిది బయ్యారం దాని మీదనే కానీ లేకుంటే ఇదేంటిది ఈ కోచ్ ఫ్యాక్టరీ గురించే కానీ చాలా అంశాల మీద కూడా మాట్లాడినాము కేంద్రం మనం మాట్లాడినంత మాత్రమే కేంద్రంలో చేయాలని ఏం లేదు అది బీజేపీ పార్టీలో వాళ్ళకి నచ్చినే చేస్తుంటారు తప్పగానే మనం అడగంగానే అక్కడ ఏదో స్పందించి నేను మాట్లాడగానే చకచక చకచక పనులు అయ్యే పరిస్థితి ఏం లేదు అంటే మిగతా ఎంపీలు పోరాడుతున్నారు వాళ్ళకి భిన్నంగా మీరు అంత పెద్ద యాక్టివ్గా కనపడరు పార్లమెంట్లో కూడా పెద్దగా నినదించి గొంతు తెచ్చుకొని సమస్యల గురించి అడిగిన దాఖలాలు ఏమైనా విమర్శతో యాక్చువల్గా మీరు చూడండి నేను ఎంపీ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ కూడా అయినాయి నేషనల్ హైవే దాదాపు నైంటీ సిక్స్ కిలోమీటర్స్ హృదయ్ల అదే అదేవిధంగా రూర్బన్ కింద ఒకటి తీసుకొచ్చినాం పర్వతగిరి మండల్ రూర్బన్ ఇట్లనే మినీ ట్యాంక్ బండ్ హృదయల దాదాపు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు కోట్ల వరకు అంటే తీసుకొచ్చినాము కానీ నేను ఎక్కువ పబ్లిక్లా పబ్లిక్లా ప్రెస్ మిందట మీడియాకు అది నాది ప్రెస్ మైనసో నాకు తెలియదు కానీ కొంత మీడియాకు రావాలని పబ్లిసిటీ చేసుకోవడం వల్ల కొంచెము అంటే నేను ఫెయిల్ అంటే నేను ఆ దృష్టిలో నేను పబ్లిక్ ఎక్కువ పోలేకపోవచ్చు కానీ పని కంపల్సరీ ఉంటా ఉంటుంది అది మీడియాకు రాకపోవచ్చు తప్పగానే హండ్రెడ్ పర్సెంట్ నేను లాయల్ గానే కంపల్సరీ పార్టీ లైవ్ లోనే ఉంటా ఉంటాయి ఒక ఒక ప్రజాప్రతినిధిగా మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీరు తిరగకపోతే ప్రజలతో మమేకం కాకపోతే రేపు మళ్ళీ మీకు అది సమస్య కాబోతుంది అనే విషయం మీకు తెలియదు తిరగకపోవడం అనేది తప్పండి ప్రతిరోజు నాకు చూడండి మొన్న భూపాల పెళ్లి పోయిన అదేంటి ఇక్కడికి తొర్రూర్కి వెళ్ళిన ఏదో ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా పోతా అంట మీరు దాన్నే తిరగడం అనేది పెట్టుకో నాది నాది నా చూస్తే తెలుస్తుంది నేను ఏ రోజు ఎక్కడికి పోయినామనేది హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతాను నేను తిరగకపోవడం అనేది ఏది ఉండదు ఉత్తగా ఆగమాగం అయ్యి కార్పొరేటర్ లాగానో లేకుంటే ఎమ్మెల్యేల లాగానో మనకు పిలువని కాడికి పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడ లేని ఇష్యూస్ను ఒక ఒక కాడికి పోవాలంటే కంపల్సరీ ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఉండాలి నేనే నేను ఎమ్మెల్యేకి చెప్పకుండా పోయినామనుకో అక్కడ ఇష్యూస్ తెలియదు జనరల్గా ఒక జెడ్పీటీసీకి లోకల్గా ఉండే వాళ్ళకి చెప్పకుండా పోయేటట్టు ఉండదు కదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎమ్మెల్యే పిలిస్తే మనము ఎమ్మెల్యే త్రూ ఎమ్మెల్యే పోతే ఆ ఇష్యూస్ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి డైరెక్ట్ ఎక్కనో చనిపోవడో లేకుంటే ఏదో అంటే ధన్వాన్ని ఉరికి ఎమ్మెల్యే కంటే కార్పొరేటర్ కంటే సర్పంచ్ కంటే ముందట పోయి మనం చేసేటట్టు ఉండదు ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్ తోటి పోతేనే బాగుంటుంది అట్లా పోతా ఉంటాం తప్పగానే నాకై నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే ఈ దీంట్లో పాలిటిక్స్లో ఎట్లుంటుంది మీకు ఐడియా ఉంటుంది ఎక్కడికి పోయినా గ్రూప్ తగదాలు ఉంటా ఉంటాయి ఎక్కడికి పోయినా అంటే కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు బాగుంటాయి ఎమ్మెల్యేల కెరక లేకుండా అక్కడ చాలా ఎమ్మెల్యే రాకముందే నేనే ముందుగాల పోయినా అనుకోండి ఏదైనా అంశం మీద మనం ముందుగాల పోయి ఎమ్మెల్యే కంటే ముందుగాలనే పోయి ఆ కార్యక్రమం ఉండి యాక్సిడెంట్ అయిన కాడికి హాస్పిటల్కు తిరిగి నేను ఇది చేస్తాను అది చేస్తా నేను ఇట్లా చేస్తాను అని మనం చెప్పినాం అనుకో అంటే మమ్మల్ని ఓవర్లుక్ చేస్తాననే ఆలోచన కూడా ఎమ్మెల్యేలకు ఉండే అవకాశం ఉంటుంది మనం అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకొని మనం ఏ పని అయితే అది కానప్పుడు కదా మనం అది చేసేది కంపల్సరీ ఖాళీగా ఉండడం అనేదో లేకుంటే తిరిగి అట్లా అనేది ఏం లేదు ఎమ్మెల్యేలకు నాకు ఎట్లాంటి విభేదాలు కూడా మేము ఉండే ఎమ్మెల్యేలు ఎవరిని మళ్ళీ ఇంకొకసారి ఎంపీగా పెడదామంటే దయాకర్నే పెడదామని అంటారు ఎందుకంటే వచ్చే విధంగా ఎమ్మెల్యేలే కానీ పార్టీ లైన్లనే కానీ పార్టీకి ఏదైతే అవసరమో అది అయ్యనీకి మనం ప్రయత్నం చేస్తా కానీ నా సొంత ఎజెండాలను పట్టుకొని పార్టీ చుట్టూ పైరోగ చుట్టు పైరగలు పట్టుకొని మంత్రుల దగ్గరికి పోయి కాని పని అయ్యే పని పట్టుకొని తిరిగి ఆ క్యారెక్టర్ నాకు కాదు ఏదన్నా నా ద నా చేతికి ఉంటా అయ్యే పనులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను నా దగ్గర కానీ ఆ ఫైల్ అని నేను పట్టుకొని పోయి మంత్రుల దగ్గర తిరిగే క్యారెక్టర్ అయితే కాదు నాకు నేను మంత్రుల దగ్గర పోమ్మని నేనే లెటర్ పెడతాను అంతే తప్ప కానీ నేను అంశాలు పట్టుకొని నేను తిరిగా ఏదో పైరోకారు అనుకుంటారని నేను అట్లా తిరగకూడదు ఎందుకంటే నేను ఉద్యమ స్థాయి నుండి చిన్న స్థాయి నుండి వచ్చిన కార్యకర్తను కాబట్టి ఇట్లాంటిది ఏది చిన్న మిస్టేక్ అయినా కానీ బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఏదైనా త్రూ లెటర్ రాస్తాను మంత్రులకైనా సీఎం గారికి అయినా ఏదైనా ఇష్యూస్ ఉంటే లెటర్ రాసి పంపుతానే తప్ప నేను పట్టుకొని తిరిగా ఉన్నారు సార్ దయాకర్ గారు మీరు ఒక ఎంపీ స్థాయిలో ఉండి రౌడీ చీటర్తో మీరు ప్రయాణం చేస్తారంట రోజు నవీన్ రాజుకి మీకు సంబంధం ఏంటి దాదాపు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఆల్ ఆల్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు బిజినెస్ ఉన్నారు లేకుంటే పూజార్లు ఉన్నారు పాస్టర్స్ ఉన్నారు రౌడీ చీటర్లు ఉన్నారు అందరు నాకు దోస్తులే అంటే నేను ఎవరికి ఇబ్బంది పెట్టుకోండి కాదు నేను నేను రౌడీని కాకుండా ఉంటాను ఎందుకంటే సేమ్ పార్టీలో నాలాంటి వాడే ఒక దయాకర్ లాంటి వాడే ఉండాల పార్టీలు అంటే మళ్ళీ నేను ఒక్కరినే మిగులుతా ఆల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి నీ జనరల్గా ఏదైనా అవసరం ఉంటే ఏదైనా పని ఎవరు వచ్చినా కానీ నేను చేస్తాను అంతే తప్పగానే ఎంబడి పెట్టుకొని తిరుగుడు అనేది ఏముండదు నా పార్టీ లైన్లో పార్టీని కాపాడుకోసం ప్రయత్నం చేస్తా తప్ప నా దగ్గర అందరు ఉంటారు నా దగ్గర ఎందుకుంటారు అంటే నేను పార్టీని కాపాడుకుంటాను కొంతమంది ఎమ్మెల్యేతో నడ నచ్చలేదు అనుకో ఎంపీ దగ్గరికి వచ్చాను అనుకో ఎంపీ కూడా ఉన్నా కదా నా దగ్గరికి రావద్దు నువ్వు ఆయన కరెక్ట్ ఉండవు నువ్వు రౌడు చిటరు అంటే ఆయన కాకుండా నేను కాకుండా ఆయన ఏం చేస్తారు మూడో వ్యక్తి కానీ నీ పార్టీ ఎందుకులో అని వేరే పార్టీకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకొని పార్టీ శ్రేయస్ కోసమే నేను పనిచేస్తాను తప్ప కానీ దాదాపు అందరిని నాకు కావాలి అందరినీ తీస్తావు ఒకవేళ తప్పు చేస్తే చట్టం ఉంటుంది ఎవరైనా కానీ మనం ఎవరిని కూడా వదిలిపెట్ట అందరినీ కూడా నా ఉంటారు కంపల్సరీ అంటే వ్యక్తి ఎలాంటి వాడైనా సరే మీకు సంబంధం లేదు మీకు పార్టీకి కావాలి మీకు అంతేనా అంటే అంటే నా దగ్గర కరెక్ట్గా ఉంటే సరిపే నేను అంటే బయట కూడా ఏమైనా చేస్తే ఇది తప్ప అని అంటే దాని మీద నేను కూడా చర్య తీసుకుంటాను ఈ మధ్య కాలంలో పార్టీలకు వచ్చిన తర్వాత ఏమన్నా డిస్టర్బెన్స్లు ఏదన్నా అయితే దాని మీద కంపల్సరీ పార్టీకి ఖండిస్తుంది నేను కూడా అంతే తప్ప కానీ ఒక అంటే అట్లాంటి వాళ్ళని మనం వేసుకొని అరా అరాచ్మెంట్ చేసిన దాకా ఏం లేవు మనకి మీరు గమనించండి నేను అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం దాదాపు ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది నేను గెలిచి ఎప్పుడు కూడా అట్లాంటి వాటికి లేదు కాకుండా నా దగ్గరికి వస్తే రౌడి చీటరైనా గుండాయుధం చేసేవాడైనా రౌడీ ఈధం చేసేవాడైనా కానీ నా పాలసీ వాడు పాటించాలి తప్ప కానీ వాళ్ళది నేను పాటించాం కంపల్సరీ ఎంతో కొత్త నాతోటి ఫ్రెండ్షిప్ చేస్తే జ్ఞానోదయం అయితే తప్ప కాని నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం లేకుండా నా స్వ స్వప్రయోజనాల కోసం యూజ్ చేసుకోవడం అయితే దయాకర్ గారు రామ్ గోపాలవరం పెద్ద ఫ్యాన్ అంటే అసలు ఇంత రామ్ గోపాల్వరంలో మీకు నచ్చే అంశం ఏంటి నేను రాంగోపాల్వరం ఫ్యాన్ ఏం కాదు ఏం లేదులే కానీ చూస్తా ఉంటాము సినిమాలు అన్ని కొంచెం లేటెస్ట్గా ఉండేవి కొంచెం క్రియేటివిటీ ఉండేవి సినిమాలు నేను ఖాళీ టైం దొరికితే చూస్తూ ఉంటా ఇంట్లో ఇష్టమనే ఏం కాదు నాకు పూరి జగన్నాథ్ కూడా ఇష్టం కొత్తగా తీసే సినిమాలు అన్నీ కూడా నేను చూస్తూనే ఉంటా అంట ఇంకా రిలీజ్ కాని సినిమాలు కూడా షార్ట్ ఫిలిమ్స్ కూడా చూస్తా ఉంటా నాకు కొత్త చూస్తా చూస్తూ ఉంటా అంతే తప్పగానే అయినా ఏం కాదు గారు రామ్ గోపాల్ మాట్లాడతారు అట్లేముండదండి నోరు మీద నోరు మెదంటే సమయాన్ని బట్టి నేను స్పందిస్తాను అంతే తప్ప కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాగినాం అనుకో మనం వాళ్ళు అండర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని మన ఏదో మన అంశం ఉన్నప్పుడు కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నా అంశం లేనప్పుడు నేను వేరే దాంట్లో దూరా అవసరం నాది ఉండదంటే ఖచ్చితంగా మాట్లాడతాను లేకుంటే నేను పెద్దగా అది నా ఇన్వాల్వ్ లేనప్పుడు నేను ముందు ముందుకు పోయి మాట్లాడే క్యారెక్టర్ కాదు నేను ఏదైనా వేదిక మీదకి పిలిస్తేనే పోతా పిల్లోకుంటే కింద మామూలు కార్యకర్తలకి ఉంటా ఎందుకు నేను అట్లా మోటివేట్ అయి ఉన్నా ఎప్పుడైనా నేను అంటే పిలిస్తేనే ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నేను పోతుంది అప్ప లేకుంటే పిల్లకున్నా ముందుకు పోయి ఎవరికి ఆవేశంగా పోయి మైకి పోయి మాట్లాడమే స్టేజ్ల మీద ఎక్కడ అంటే నాకు నచ్చదు నన్ను పిలిస్తే కంపల్సరీ ఆహ్వానిస్తే మనం ఖచ్చితంగా ఎస్ దయకర్ గారు రౌడీ షీటర్ గురించి ప్రస్తావన వచ్చింది మీ దగ్గరికి ఎవరు వస్తుంటారు రౌడీ షీటర్లు వస్తుంటారా సెటిల్మెంట్ల కోసం వస్తుంటారా ఏం చేస్తుంటారు సెటిల్మెంట్స్ అనేది ఉండదు నా దగ్గర రౌడీ షీటర్లు ఎవరు రారు మా దగ్గర ఏమన్నా ఉంటే మన కేసులు బుక్ అయినా కావచ్చు కానీ వస్తా అంటారు కావచ్చు కానీ ఇలాకు దాదాపు అందరూ అంటే ఒకప్పుడు రౌడీ షీటర్లు ఉండి కార్పొరేటర్ కావచ్చు ఒకప్పుడు రౌడీ షీటర్లు ఉండి అది కావచ్చు కానీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ గెలుపు కోసం నా గెలుపు కోసం వర్క్ చేసిన వాళ్ళే తప్ప కానీ దాంట్లో ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి నన్ను ఇన్వాల్వ్ చేసి రౌడీ సీటింగ్ చేసిన వాళ్ళు ఎవరు అని ఉంటే చెప్పు అట్ల నా దగ్గరకు వచ్చిందంటే నా లైన్కు రావాల్సిందే అంటే నేను ఓపెన్గా చెప్తున్నా ఇది ఏదో ఒకవేళ అట్లుంటే నన్ను చూసి కొంత మారిన వాళ్ళు ఉన్నారు తప్పగానే ఎవరన్నా ఉంటే మారచ్చు కానీ అట్లానే తప్పగానే నేను ఎప్పుడు కూడా అట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇయ్యా గారు మీకు మందకృష్ణ కృష్ణకు ఎక్కడి నుంచి వివాదం మొదలైంది అసలు వివాదం ఎక్కడి నుంచి అర్ధ కృష్ణకు నాకు వివాదం ఏం లేదు నాకు ఎవరికీ నాకు లేదు వాస్తవంగా ఆయనకు నాకు వివాదం లేదు నాకు నేను అంటే లైక్ చేస్తారు ఆయన అంటే చాలా చౌకబారుగా ఇది టైర్ రీటైడింగ్ దాన్ని తీసుకున్నారు లీజు తీసుకున్నారు అనే దాని మీద కొంత ఇష్యూ నడిచింది అక్కడ నేను అంటారు రోడ్ అంటే నాది కూడా అంటారు రోడే అనుకున్న స్థాయిలో వెళ్ళారు యాక్చువల్గా మా మా మిస్సెస్ బిజినెస్ చేస్తుంది నేను ఎలక్షన్స్ ముందు నాకు నా గ్యాస్ ఏజెన్సీ ఉండే దాన్ని ఏం మనం పొలిటికల్కి వస్తాను కాబట్టి మా మిస్సెస్ పేరు మీద చేసినాం నాకు ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ నడిపించుకోవాలి ఏదో టెండర్ నోటిఫికేషన్ చూసి నేను అప్లై చేసినాం ఆటోమేటిక్గా దాదాపు నూట ఇరవై తొమ్మిది సెంటర్లల్లో అట్లాంటి ఏంటి టైర్ రీట్రేడింగ్ సెంటర్లు ఆ టెండర్కి వచ్చింది బార్షాపులు ఇప్పుడైతే ఎట్ట టెండర్ ఉన్నదో సేమ్ అదే విధంగా టెండర్లు వచ్చినాయి ఆ టెండర్లా మా మిస్సెస్ పేరు మీద ఆమె వేసింది కాబట్టి ఈ అది లీగల్ ఎట్లుంటే అట్లా వచ్చేసింది వచ్చిన తర్వాత జస్ట్ ఒక రిపోర్టర్ నా దగ్గరికి వస్తే నేనే దీని గురించి వివరంగా చెప్పిన నేను ఎవరినైనా దాసి పెడితే దాసేది కాదు ఏదైనా నేనే అన్న ఒకసారి నీతో మాట్లాడదామే కూర్చుందామంటే మాట్లాడదామని ఒకసారి డిన్నర్ చేసుకుంటా మాట్లాడదాం రమ్మన్న డిన్నర్ చేసుకుంటా మాట్లాడుకుంటా పిల్లలు ఏం చదువుతారు నాకు ఏదో ఎడ్యుకేషన్ గురించి పిల్లల గురించి అటు ఇటు నీ లైఫ్ ఏంది ఇట్లా ఏందంటే ఏం లేదని నా పిల్లలు ఇది చేస్తాను ఇది చేస్తాను మొన్న కూడా ఇక్కడ ఒకటి వచ్చింది నాకు ఇట్లా టెండర్ పోతే వచ్చిందని ఎట్ ఎట్లా వచ్చింది ఎట్ ఎట్లా వచ్చిందని డీప్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే దాసరిదే ఉంటుంది దాన్ని తప్పు చేసింది కూడా మేము లేదు కాబట్టి ఓపెన్గా నేను చెప్పినా చెప్పిన అంత అట్లా చెప్పిన అంతే చెప్పిందని ఆయన ఊహించినట్టుగానే ఇది అలానే అదేదో రాసుకున్నాడు నేను కూడా పెద్ద పట్టించుకోలే ఆయన పేపర్ ఆయన రాసుకుంటాడు అనుకున్నాను తర్వాత డిస్టిక్ ఎడిషన్లో రాసిండు ఇన్ని నియమాన్ని కూడా అనలే మళ్ళీ తర్వాత స్టేట్ ఎడిషన్లో ఫోటో వేసి కూడా రాసిండు ఇన్ని నియమాలు ఆయన పేపర్ అయినది మనం అనుగుడేందుకు అడగడం ఎందుకు సరే సరే ఇక నేను పట్టించుకోలేదు దాని మీదనే పట్టించుకోలేదు తర్వాత వాట్సాప్లలో కూడా అదే వ్యక్తి పెట్టిండు వాట్సాప్లలో కూడా దానిలో అందరికీ సరే పేపర్లు అంటే రాసుకో కానీ వాట్సాప్లు అంటే ఏదో కక్షగా రాసినట్టు అదండి సరే నేను పెద్దగా అది పట్టించుకోవాలి నేను కూడా మీడియా వల్ల అడిగినప్పుడు చెప్పిన ఒకసారి అది కరీంనగర్లో ఉన్నది అన్నిది అన్ని దిక్కుల టెండర్లు పోయినాయి ఒక్క నాది మాత్రమే దాన్ని పెద్ద భూతద్దం పెట్టి అది చేయడం అంటే అంటే ఒక రకంగా నాకు చాలా నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి దాంట్లో నా ఒక్కదాన్ని బాగా భూతద్దం పెట్టిన నాదంటే నన్ను కొంచెం వ్యక్తిగతంగా నన్ను బాధ పెట్టినట్టు అనిపిస్తుంది ఈ క్వశ్చన్లు ఇవి వేసి కూడా నాకు అట్లా తప్ప కానీ జనరల్గా అది జెన్యును దాని ఐటీ రిటర్న్స్ దాని ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ చూసి దాంట్లో కేపబుల్ అయిన వాళ్ళనే దానిలో పిలుస్తారు నేను డీలర్ని కాబట్టి నా ఇక్కడ అది ఉన్నది నాకు అవకాశం వచ్చింది అది చేసినాం నన్ను కొంచెం ఇంటర్వ్యూ చేసుకుంటూ ఒక ఆయన అడిగి ఉండు అడిగితే నేను అన్నా ఒకవేళ నేను ఇప్పుడు కూడా మా మిస్సెస్ తోటి చేపిస్తా అది మళ్ళీ రిటర్న్ తీసుకుంటానంటే కూడా నేను ఇవ్వడానికి సిద్ధం ఒకవేళ దీంతో ఆర్టీసీ ఇట్లా బాగుపడుతుంటే నేను రిటర్న్ ఇవ్వడానికి కూడా సిద్ధమే అని చెప్పిన అంతే తప్పగానే నేను అట్లాంటి పనులు కూడా నేను చెయ్య నా స్టైలే అది కాదు నేను అసలు డబ్బులు సంపాదించే ఆలోచన కూడా నాకు ఉండదు పార్టీ చెప్పిన పనులు చేద్దామని ఉంటుంది కానీ అంతే తప్ప నేను పని చే నేను చాలామందితో చెప్తాను రాజ సేవ చేయాలంటే రాజకీయం చేయాలి ఒకవేళ డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి నేను ఈ కాన్సెప్ట్ తోటి ఉంటుంది తప్ప కానీ నేను ఇక వేరే ఆలోచన నాకు ఉండదు ఏదనుంటే సేవ చేద్దాం పొలిటికల్ ఉన్నాం కాబట్టి సర్వీస్ చేద్దాం బాగా సిన్సియర్గా అయ్యే భూ కబ్జాలు లేకుంటే ల్యాండ్ దందాలు అవి ఏం చెయ్యం కాబట్టి జర దయాకర్ దేనికి ఈ మీడియాలో వస్తలేడు అంతే తప్పగానే అవి చేసి ఉంటే నేను మీడియాలో ఉందను నేను అది చేస్తలేను కాబట్టి నాకు మీడియాలో గారు హంటర్ రోడ్ ఆ టైర్ రిపేరింగ్ కంపెనీ మీరు కారు చౌకగా తీసుకున్న మాట కాదండి అది వేసిన వేసిన టెండర్ దాదాపు మూడు లక్షలు పెంచి తీసుకున్నాను వాళ్ళు వేసిన వాళ్ళ రూల్ ప్రకారం వేసి దాన్ని పెంచి తీసుకున్నాం ఆర్టీసీ ల్యాండ్స్ కూడా ముఖ్యమంత్రి కట్టబెట్టాడని ఆరోపణ సార్కి ఇంతవరకు కూడా తెలియదు అంటే నేను ఫ్రాంక్గా చెప్తాను సరే మీరు అంటే జనరల్గా ఏంటంటే సార్కి తెలియదు నాకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొత్తం అయిన తర్వాత పార్టీలో చెప్పినా అత్త అప్పటి వరకు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు తర్వాత ఒక ఆరు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక ఎవరికి కూడా చెప్పలే నేను రిజిస్ట్రేషన్ అన్ని పేపర్ ఇట్లా అయిపోయిన తర్వాత ఓపెన్గా చెప్పిన అంతేకాని దీనికోసం ఇంత వద్దులే దీని మీద చర్చొద్దు అనవసరంగా ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి రై టైరీ ట్రేడింగ్ అంటే అది ఏదో దాన్ని రెండు మూడు ఐదు సంవత్సరాల క్రితం దాన్ని నా ఒక్కదాన్నే తోడు ఇంకా చాలా ఉన్నాయి తోడాలంటే అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నాయి కాదు ఇది నూట ఇరవై తొమ్మిది టెండర్ పిలిచింది కదా ఆర్టీసీ అవన్నీ ఉంటాయి కదా పట్టుకొని పైకి చాలా సాఫ్ట్ గా ఉండే దయాకర్ హిందువులకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు హిందూ మతం అంటే ఆయనకు పడదు జై శ్రీరామ్ అనే నినాదంతో బీజేపీ ఉగ్రవాదులను తయారు చేస్తుందంటూ చేసిన కామెంట్ అంటే జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ ఉగ్రవాదులని అండ దయాకర్ యొక్క కామెంట్స్ ఒపీనియన్ గా నా వ్యక్తిగతంగా ఏదంటే నాకు దైవభక్తి తక్కువ ఏదైనా క్రిస్టియనే కానీ హిందువే కానీ ముస్లిమే కానీ కొంచెం తక్కువ అది జనరల్గా అంతే తప్పగా నేను హిందువులను ముస్లింలను క్రిస్టియన్స్ను క్రిటిసైజ్ చేయడం అనేది కాదు కానీ మన ఉంది ఇక్కడ ఏదంటే నేను మణిపూర్లో మణిపూర్ సంఘటన ఏంది భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని అంటారు అక్కడ ఉన్నది ఏంటిది అక్కడ జరిగేది ఏంటిది భారత్ మాతాలే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరినీ అంటే బట్టలు ఇప్పేసి తిప్పుతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది గుర్రాల మీద పాస్టర్లను నగ్నంగా భార్యను భర్తను కొట్టుకుంటూ తిప్పిన సంఘటనలు ఉన్నాయి అంటే మనం దేవుళ్ళను వాడుకోవద్దనేది నా ఉద్దేశం అంతే తప్పగానే ఎవరు పాలిటిక్స్ మాట్లాడు పార్టీ పార్టీలు ఉన్నప్పుడు పాలిటిక్స్ మాట్లాడండి కానీ అది మాట్లాడే వాళ్ళు అందరూ లీడర్లు మాట్లాడతారు మాట్లాడతాను కాబట్టి మనం దేవుని పేరు తీసినప్పుడు చాలా నీతిగా పద్ధతిగా ఉండాలనేది నా కాన్సెప్ట్ అంతేగాని నేను అట్లా అనుకోవాలి మణిపూర్ ఘటనను గుర్తు చేశారు హైదరాబాద్లో కూడా జవహర్ నగర్లో అలాంటి ఘటన జరిగింది అంటే ప్రభుత్వాలే అవి చేయిస్తున్నాయని కాదు కానీ ఆ ఇన్సిడెంట్స్ని ఒక గవర్నమెంట్కి కేంద్రంలో ఇప్పుడు మణిపూర్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్కి లింక్ పెట్టి చూడడం మీరు చెప్పిన దాన్ని బట్టి అడుగుతున్నా అది మరి హైదరాబాద్లో ఘటన కూడా ప్రభుత్వ తప్పిదమైన వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం దేవుళ్ళు ఉన్నాడని రాజ్యాంగంలో లేదు సాక్షాత్తులు ప్రధానమంత్రులే స్వామిలు బాబాల కాళ్ళ మీద పడుతుంది ప్రధానమంత్రులాంటి వాళ్ళే కాళ్ళ మీద పడుతుంది అది రాజ్యాంగంలో లేని అంశం అది అంటే ఇవన్నీ అవసరం లేదు కదా ఈ అంశాలన్నీ మన రాజ్యాంగంలో ఉన్నది దాని మీద మనం మాట్లాడుకోవాలి తప్పగానే జనల్గా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని నేను అనుకుంటా వ్యక్తిగతంగా అంతే మరొక క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఏమి చేయడం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అందరూ అంటుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు కానీ గతంలో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నేను నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని చెప్పి ఎంపీగా మీరు చెప్తున్నారు ఏది కరెక్ట్ ఏది తప్పు బీఆర్ఎస్ నాయకులు కేంద్రం ఏం చేయట్లేదు అనేది కరెక్ట్ సంవత్సరానికి సంవత్సరానికి ఐదు కోట్లు ఉంటాయి ఐదు కోట్లతో ఏం పనులు అవుతాయి ఏడు నియోజకవర్గాలు డివైడ్ చేస్తే ఎంత ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్బై 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 మూడు లక్షలు డెబ్బై మూడు లక్షలు ఐదు మండలాలు వేసుకోండి దాన్ని డివైడ్ చేస్తే ఎంత మండలానికి ఇరవై 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 వేలు అంటే ఇ మండలానికి అదో గ్రామానికి వచ్చిందంటే తక్కువ ఏదో వన్ ల్యాక్ కూడా రాదు దాంతో ఏం డెవలప్ అవుతాయి కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఏమి ఎంతవరకు కాదు అంటే ముప్పై ముప్పై ఆరు కోట్ల అది ఒక మండలానికిందనే అది ఒక మండలాన్ని తీసుకొని దాంట్లో డెవలప్ చేస్తారు ఆ రూర్బన్ కింద అది పర్వతగిరి మండలం దాన్ని డెవలప్ చేస్తారు అది ఒక ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఇక్కడ ఒకటి ఇంకో ప్లేస్లో ఒకటి రెండే వచ్చింది అది వరంగల్ నియోజకవర్గానికే తీసుకొచ్చినాం వరంగల్ వర్ధనపేట నియోజకవర్గానికి రూర్బన్లో అంటే చేస్తా చేస్తాడు కొన్ని ఏమంటారు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొచ్చాం దాదాపు దాదాపు పదమూడు పద్నాలుగు కోట్లు తీసుకొచ్చినాం అవి సోషల్ సోషల్పర్ స్కూల్స్ దాంట్లో హీటర్సు ఫ్యాన్స్ అట్లాంటి వాటికి మొత్తం అవన్నీ కూడా చేయడం జరిగింది అంటే సాధ్యమయ్యేది కొంత అధికారులతోటి మాట్లాడి అట్లా కొన్ని తీసుకొచ్చుకున్నామే తప్ప కానీ అవి తీసుకొచ్చినామని నాలుగు సార్లు ఓపెనింగ్లు అదని లక్ష రూపాయలకు కూడా ఓపెనింగ్లు పెట్టుకొని చేస్తున్నారు కంటే కాముగా నేను చేసుకుంటూ పోతా అంటా కానీ మీడియాకు కొన్ని కొన్ని నేను చెప్పా మీడియా కూడా అంటే మీడియా ముందుకు వచ్చి కూడా చేయాలి అది మీడియాకు చెప్పకపోవడం మైనసో ప్లస్ నాకు తెలియదు కానీ అవి అవైతే జరిగినాయి లెక్కల ప్రకారం నేను చెప్పినట్లు ఇప్పటికి రెండు సార్లు ఎంపిక గెలిచారు కానీ ఈసారి దయాకర్కు అవకాశం దక్కదని వార్తలు దక్కదా మీరు ఎట్లాంటి హండ్రెడ్ పర్సెంట్ నేను దక్కుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే టూ టైమ్స్ కూడా హైయెస్ట్ మెజార్టీ గెలిపించిండు పోనీ నేను చేయని పనులు ఏమైనా ఉన్నాయంటే చేయందంటే ఒకటి రౌడు ఇదాం గుండా ఇదాం భూకబ్జాలు చేయలేదు ఎవరిని కూడా ఎవరి ఇబ్బంది పెట్టలేదు నా మీద బ్యాడ్గా కూడా లేదని నేను అనుకుంటున్నా ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ లేదనే భావన అయితే నేను ఎవరిని కూడా అది ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది కలగకుండా కూడా తిరిగిన హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుంది అనుకుంటున్నా ఒకవేళ రాకున్నా నేను ఉద్యమంలో తిరిగినప్పుడు నేను ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే రాలేదు జస్ట్ ఒక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేకు దగ్గర ఒక నిజాయితీగా ఉండే ఒక కార్యకర్తగా ఉందామని అనుకున్నాను నేను ఈరోజు ఉద్యమంలో పనిచేసినందుకు నాకు ముఖ్యమంత్రి గారు ఒక ఎంపీ పదవి ఇచ్చిండ్లు నాకు తెలంగాణ తల్లి విగ్రహం చేసే అవకాశం ఇచ్చిండ్లు ఇది అదే నాకు సంతోషం టూ టైమ్స్ నన్ను ప్రజలు ఆశీర్వదించిండ్రు ఇప్పుడు కూడా మా ఆశీర్వదిస్తారు ఇంకా ప్రజలకు ఇంకా నాకు పదవి ఉన్నది కాబట్టి ఇంకా దగ్గరలో పోయినా నేను ఇంకా గ్రామస్థాయి వరకు వెళ్ళిపోయినా నేను అప్పుడు ఏదో తెలియకుండా కూడా ఓట్లు వేసిండ్రు వేసిన తర్వాత ఇంకా పబ్లిక్ లో పోయినా నాకు గెలిపిస్తారు ఇస్తారు అనే ఆలోచన ఉన్నది ఇవ్వకుండా మళ్ళీ కార్యకర్తలు లెక్క పనిచేయడం కోసం కూడా నేను సిద్ధంగా ఉంటాను అంటే అన్నీ ఉన్నాయి కర్నూలుని సాగుకు చాలా కారణాలు అన్నట్టు నా గెలుపు కారణాలు కూడా చాలా ఉన్నాయి అంటే నేను ఆర్టిస్ట్ని కావడానికి కూడా ముఖ్యమంత్రి దగ్గర కలిసే అవకాశం ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం అంటే వంద మంది ఉన్నా కానీ ఒక ఆర్టిస్ట్ను గుర్తుపడతారు అట్లా నేను ఆర్టిస్టును కాబట్టి సార్ నన్ను ఐడెంటిఫై చేసి కొంచెం సిన్సియారిటీ అవన్నీ చూసి కూడా నేను ఆయన దృష్టిలోకి వెళ్ళిపోయినా రెండు మూడు సార్లు టికెట్ ఇస్తున్నా నాకు అవకాశం రాకున్నా సార్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నా అని ఓపెన్గా మాట్లాడడం అట్లాంటివి కొన్ని నాకు మంచి అవకాశాలు నేను అనుకున్నా అట్లనే నీతి నిజాయితీగానే ఉంటున్నా సార్కి ఉండవలసింది కూడా అట్లనే సారు ఆలోచనల ఎంత పద్ధతిగా ఉంటే బాగుంటుందో అదే పద్ధతిగా తోటి కూడా మేము చెప్పి చెప్పించుకోకుండా సారు ఆలోచనలకు నేను తిరుగుతున్నానే తప్ప నేను అట్ల ఏం లేదు ఈసారి టికెట్ రాజేకో లేదా వేరే ఎవరికి ఇచ్చినా నేను కార్యకర్తగా ఉంటాను నేను ఇంకా దానిలో వేరే క్వశ్చన్ లేదు కార్యకర్తగా ఉన్నాను నేను లాస్ట్ టైం కూడా టికెట్ అడగలే నేను సెకండ్ టైం కూడా అంటే మన పార్టీలో పని చేస్తాం కాబట్టి నేను మళ్ళీ సార్ని పోయి టికెట్ అడుగుడు వాళ్ళ దగ్గరనే పని చేసుకుంటా సార్ దగ్గరనే పని చేసుకుంటా మళ్ళీ నాకు టికెట్ కావాలన్నాడు నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఇస్తారు లేకుంటే ఇయర్ అనుకున్నాను అంతే తప్పగానే ఇది విత్ ఇన్ ద పార్టీలో ఉండి నేను టిక్కెట్ అడిగితే నా పర్ఫార్మెన్సే అన్ఫిట్ అయితే అన్ఫిట్ ఉంటుంది అంతే తప్పగానే మనం వాళ్ళ దగ్గరే ఉండి టిక్కెట్లు అడుక్కుంటా వెనకేమో అట్లా ఉండడం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించేది తెలియని కూడా అయితే పోయి అడగాలి నేను తెలిసిన వాళ్ళ వాళ్ళ చేతులలో మెదిలినోని ఉద్యమ సమయంలో కలిసి అదైన మనం జైలుకి పోయిన వాళ్ళం కేసులన్న వాళ్ళం కాబట్టి నాకు సార్ చిన్న పార్టీ పుట్టినప్పటికీ తెలుసు కాబట్టి నాకు అట్లాంటి అవకాశం కూడా ఉన్నా నేను ఒక కార్యకర్త లెక్క పని చేయనికుంటా సార్ నా జీవితానికి రెండు రెండు టర్ములు చేసిన వింటాను పబ్లిక్ కూడా బోరు అంటారు చేంజ్ చేసినా నష్టమేం లేదు ఊరిగా చూసిన మోకాళ్ళే చూసుడు చూసిన ఒక లేదు ఎనిమిది సంవత్సరాల నుంచి బోరు కొట్టదు ప్రజలకు కూడా అంటే ఇప్పుడు మీకు ఎంపీ టికెట్ ఇస్తే కూడా ఇదే అభిప్రాయంతో ఉంటారు అదే వాళ్ళకి బోర్ కొట్టకుండా తిరగడం కోసం ప్రయత్నం చేస్తా సో మీరు ఎంపీ టికెట్ రెండోసారి అడగలేదు అన్నారు ఈసారి మాత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా వాస్తవంగా వరదన్నపేట ప్రజలందరినీ ఇంతకుముందు వరదన్నపేట ఇన్ఛార్జ్గా పనిచేసిన వరదన్నపేట బేస్ చేసుకునే నేను ఉద్యమాలు చేసిన వరదన్నపేటలోనే నాన్ అవైలబుల్ కేసులు అయినాయి నాకు వరదన్నపేటకు అప్పుడు కడియం శ్రీహారి ఆరు రమేష్ వీళ్ళు వచ్చినప్పుడు సార్ పిలుచుకొని నాకు చెప్పిండు నేను నేను నా గుండెలో పెట్టుకుంటా దాకా నువ్వు వాళ్ళు వచ్చిన కాబట్టి చేర్చుకోవాలి మనం గేట్లు వేసుకుంటే పార్టీ డెవలప్ కాదు కదా వాళ్ళు వస్తాను సార్ మీ విషయం పెట్టి చెప్తే అట్లా పెట్టాను అప్పటికి తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నువ్వు ఖచ్చితంగా రావాలన్నా నువ్వు రావాలని నా దగ్గరికి గ్రామస్థాయి వచ్చి సర్పంచ్ లెక్క జెడిపిటీసీల దగ్గర నుంచి చాలామంది కూడా వచ్చి నాకు కలిసిపోయి అడిగినలే తప్ప నేను ఎక్కడ కూడా నాకు కావాలని నేను లూజ్ స్టాక్ చేయడము ఎక్కడ కూడా మేము చేయలేదు అడుగుడు కూడా ఎవరిని అడగలేదు కాకుంటే ఏదైనా ఇస్తే పని చేయడానికి సిద్ధం ఉన్నా అంతే తప్పగాని ఇచ్చిందా నేను అంతకంటే పెద్ద పదవి కదా ఎమ్మెల్యే కంటే ఎంపీ పెద్దది కదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇది ఉండి కూడా నేను మళ్ళీ అడుగుడు అనేది అది అత్యాశ అనేది అనబడుతుంది ఒకవేళ నా సర్వీసు చేయాలి వీడు ఖచ్చితంగా పబ్లిక్తో చేయాలి అనే ఆలోచన అంటే నాకు అవకాశం నాకు దొరికితే నాకు అంతకంటే అదృష్టం ఏమి ఉన్నది అది కూడా చేస్తానే అట్లేం లేదు రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చూసి దయాకరకు ఓటేయాలి ఏం చేశాడని దయాకరకు ఓటేయాలంటే చెప్తారు ఏం చూసి అంటే ఒక కార్యకర్త లెక్క పనిచేసే వ్యక్తిని నేను కోట్లాది మంది జనంలో నేనొక్క నేనొక్కని ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుందంటే దాంట్లో నేను ఏదో పాయింట్ 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 వన్ పర్సెంట్ నేను కూడా ఉద్యమంలో పనిచేసినాను కాబట్టి కోట్లాది మందిలో నేను కూడా ఒక్కని ఈరోజు మంచినీళ్ళు మిషన్ భగ్రత తాగిస్తాను అంటే దాంట్లో మనం కూడా అంటే సార్వేనుక సైనికుల్లాగా పనిచేసిన వ్యక్తులు అవన్నీ కూడా దాంట్లో కూడా దాంట్లో కూడా కొంత నా పాత్ర ఉంటుంది అనుకోవాల్సిందే ఎందుకంటే నేను చిన్నప్పటి కానుంచి కా కానుండి నేను సార్ వెంట ఉన్నా కాబట్టి నేను ప్రత్యేకంగా చేసిన ఏం ఉండవు నాకు ప్రత్యేకంగా నిధులు అనేది ఏమి ఉండదు ప్రత్యేకంగా నిధులు ఇస్తే నేను ప్రత్యేకంగా చేస్తాను పార్టీ చేసే నిధులలో దాంట్లో నేను కూడా భాగస్వామన్య ప్రతి డెవలప్మెంట్లో నాది కూడా బాగా ఉంటుంది అంటే నేను ఒక ఎంపీగా నేను కూడా దాంట్లో చే ఉన్నట్టే కదా వరంగల్ అంటే వరంగల్ లో పార్లమెంట్ ప్రజలకు మాత్రం మీరు చెప్పాలి కదా నేను ఈ ఎనిమిది ఏళ్లలో ఈ బ్రిడ్జి కట్టించినా ఈ ట్యాంక్ కట్టించినా ఈ ఊరికి మంచి నీళ్ళు ఇచ్చిన ఇట్లా దయాకరణ చేసిన అంటూ ఏం లేవా అవన్నీ అవన్నీ నా దాంట్లో భాగమే కదా నేషనల్ హైవే ఉన్నది ఎప్పుడు కూడా వరంగల్ జిల్లాకు దాదాపు తొంభై ఆరు కిలోమీటర్లు నేషనల్ హైవే లేదు అది మన ఆయంలో వచ్చినట్టే కదా స్మార్ట్ సిటీ ఉన్నది స్మార్ట్ సిటీ ఉన్నది స్మార్ట్ సిటీ నేనే ఎంపీని సెంట్రల్ గవర్నమెంట్ నా నా ఆయనలో వచ్చినట్టే కదా ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో నా భాగం ఉంటుంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసిన నా భాగం ఉండదా అన్నిట్లలో ఉంటుంది ఎందుకు ఉండదు ప్రతి ఒక్క దాంట్లో నా భాగం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ప్రత్యేకంగా నేను చేశారు అనేది ఏముండదు నాకు ఏమన్నా ప్రత్యేకంగా డబ్బులు కేటాయించి నువ్వే సొంతగా చేయాలని ఏదైనా ఉంటే అవి ఉంటాయి లేకుంటే నేను సొంతగా అంటే ఎంపీ లాడ్స్ తోటి చేసినాయి ఎంపీడ్సే అవి బేస్ చేసుకోవాలి అట్లా ఎంపీ దయాకర్ను ఏ పని చేయనివారు జిల్లా మంత్రి అట్ల ఏముండదు అంత పార్టీలా ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు బాసులు ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉంటారు ఏదన్నా 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 కార్యక్రమం అయినప్పుడు గెస్ట్ గా పోతా ఉంటాం మేము అంతే తప్పగాని పని చేసేది ఏముండదు ఇప్పుడు గ్రామ సర్పంచ్ పని చేసినా ఎమ్మెల్యే చేసినట్టే గ్రామ ఎమ్మెల్యే చేసినా కానీ ఎంపీ చేసినట్టు అంటే అట్లా అనుకోవాల్సింది అందరు ప్రజాప్రతినిధి నిధులం కదా దాంట్లో అప్పుడు చేసిన పన్ను డెవలప్మెంట్లు అందరికీ భాగమే అందరికీ మీరు మాట్లాడుతుంటే ఎందుకు ఎమ్మెల్యేలు అంటే ఎందుకు అంత భయం అంత అతి జాగ్రత్తగా వివరిస్తారు ఎమ్మెల్యేలతో ఎందుకు మనకు ఎందుకు లేదని అది అదొక స్ట్రాటజీనే అది ఎమ్మెల్యేలతో అనేది కాదు భయం అనేది కాదు ఆ సిస్టమ్ మనకు అర్థమైనాక మనము అర్థమైన తర్వాత అర్థం కానట్టు చేసి మనం ఆగమం కావద్దనేది ముఖ్యమంత్రికి ఎట్లుంటుందంటే డిస్టర్బెన్స్ లేకుండా ఎమ్మెల్యేలు చేస్తుంటారు మీరు ముఖ్యంగా ఏదైనా గెస్ట్గా పోవడం ఏదైనా కార్యక్రమాలు అది కానీ త్రూ ఏదైనా ఎమ్మెల్యేలతో నడిపించినప్పుడు మనకు తెలిసిన తర్వాత పోయి ఎమ్మెల్యేల దగ్గర పోయి డిస్టర్బెన్స్ చేయడం వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడము నేను డిస్టర్బ్ అవ్వడం అదంతా అది పెద్ద అవసరం లేదు అని అనిపిస్తుంది నాకు అంతే తప్పగానే అట్లానేం కాదు చెప్తుంది ఇంకొకటి ఏంటంటే నేను ఏదన్న ఒక నియోజకవర్గంలో వర్క్ చేద్దామంటే ఏడు నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేలే ఉన్నారు మా ఎమ్మెల్యేలు పనిచేస్తా అంటే నేను హ్యాపీగా ఉండవలసిందే కదా అంటే ఎంపీ నిధులు ఉంటాయి ఎంపీ నిధులకు సంబంధించి మీరు చెప్తున్నట్టు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మీ డబ్బులతోటి అక్కడ అభివృద్ధి జరిగినప్పుడు మీరు పార్టిసిపేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే రేపు పొద్దున్న రాబోయే ఎన్నికలలో ఒకవేళ మీరు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎంపీ దగ్గర మాకు ఎప్పుడు కనబడలేదు సరే మీరు చేసిన డబ్బులు కావచ్చు మీరు ఇచ్చిన నిధులతో అక్కడ అభివృద్ధి జరుగుతుంది కావచ్చు కానీ మీ పార్టిసిపేషన్ ఎందుకుంటుంది అక్కడ అన్ని దిక్కులు ఉంటుంది అన్ని ప్రోగ్రామ్స్లో పోతాం ఓపెనింగ్లకు పోతాం నా చేతుల్లో ఓపెనింగ్ అవుతుంది అది నా చేతుల ఓపెనింగ్ కాకుంటే కూడా అది చట్ట వ్యతిరేకం ప్రోటోకాల్కి వ్యతిరేకం హండ్రెడ్ పర్సెంట్ దాని చీఫ్ గెస్ట్గా నాదే ఉంటుంది ఎంపీ లైడ్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ నా పేరే ఉంటుంది ఉంటా ఉంటుంది నేను చెప్తున్నా కదా జనరల్గా మీరు ఇప్పుడు జనరల్ గా ఏదన్నా అయినా కానీ ఏదన్నా అయినా ముందు ముందు నిలబడి ప్రెస్లోకి అడ్డం వస్తాడే ఈ కానీ వస్తే అది కొంచెం పేపర్ల రాస్తా అంటారు ఏదన్నా వైరల్ ఏదైనా లూజ్ టాక్ వేసి అదైతే అట్లా వైరల్ అయితే అదే ఉన్నాడు అనే ఫీలింగ్ అని వస్తుంది కావచ్చు ఏమన్నా లేనిపోని తప్పులు మాట్లాడతారు టీకా నుంచి అయితే ముఖ్యమంత్రి గారు ఉద్యమం ఉన్నప్పుడు ఒక దళితుడిని సీఎం చేస్తారని అన్నారు కదా అప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఒకవేళ దళితుని సీఎం చేస్తారంటే నేనే వద్దంటాను అన్నట్టు అన్న అన్నట్టుంది సో దళితులకు సీఎం పదవి అవసరం లేదా దళితులకు సీఎం పదవి అవసరమే కానీ ఎవరైతే దళితులుగా ఎదగగలిగినప్పుడు పార్టీ నిర్మాణం చేసుకొని ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినప్పుడు ఎదగాలి కానీ ఎవరో వేరే ఒకరు కష్టపడి అన్ని గ్రౌండ్ చేసుకొని అంత అంత టాలెంట్ ఉండి అన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అవన్నీ చేసిన తర్వాత ఎవరో ఒక ఎవరో ఒకరికి దళితులకు దళితులకు ముఖ్యమంత్రి ఇచ్చింది అనుకో ఏమంటారు మీడియా ఏమంటుంది నువ్వు పని చేస్తావు ఆయనను పెట్టుకున్నావు ఆయన ఉత్త బొమ్మను పెట్టుకొని నడిపిస్తాను అంటారు ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో ఉండే కదా మన్మోహన్ సింగ్ అదైతే ఉత్త బొమ్మను పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తాను అట్లా ఉంటుంది నేను అనేది ఏంటంటే వంద శాతం ఎస్సీగా ఎస్సీ వాడు ఎదిగి ఒక ముఖ్యమంత్రి అయితే కావాల్సిందే కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు కావడం అనేది కరెక్ట్ కాదు ఆయన కష్టపడ్డాడు ఆయన శ్రమ ఉన్నది ఆయన ఒక ఏం ఉన్నది ఆయనకు తెలంగాణ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ఉన్నది ఆయన ముఖ్యమంత్రి అయితేనే బెస్ట్ ఎందుకంటే దళితులే కావాలని ఏం లేదు దళితులకు కావాల్సిన ఇచ్చే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు చాలా సంతోషం అది అంటే మీరు సాఫ్ట్గా ఆలోచిస్తున్నారు ఎస్సీలన్నీ దళితులు అనే వాళ్ళు స్వయంగా ఎదగాలే కానీ ఒకరు పార్టీని శ్రమపడి ముందు తీసుకుపోయిన దాంట్లో దళితుని సీఎం చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిజంగా కూడా సీఎం ఏదైతే కేసీఆర్ ఇచ్చిన మాట దళితుని సీఎం చేస్తా అన్నాడు అనే ఒక మాటకు కట్టుబడి నిజంగా ఇస్తే ఈరోజు ఏది రాష్ట్రంలో ఒక బాట నిలబెట్టుకున్నారు వాళ్ళ ఇది అయి ఉండేవాళ్ళు ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కదా ప్రతిపక్షాలు ప్రతిసారి అంటున్నాయి దళితుని సీఎం చేస్తా అన్నాడు ఎక్కడ చేసిండు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఎక్కడ ఇచ్చిండు ఇలాంటి విమర్శలు రాకుండేవి కదా మీరు ఆ మాట మాట్లాడకపోతే అదే ఎలక్షన్ ముందు తీసిన అదంటే బయలు దాన్ని ఏమంటారు ఎలక్షన్ల ముందు తీసిన దాంట్లో దళితుని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాను అనలే అది పెట్టలేదు దాంట్లో ఆప్షనే పెట్టుకోలేదు అంతకుముందు వేదిక మీద అన్నాడు రెండు మూడు సార్లు కానీ ఎలక్షన్కి ముందు పోయే ముందు అది పెట్టలేదు జనరల్గా చాలామంది కూడా స్టేట్ బాడీలో కూడా అది తీసేయాలనే తీసేసింది ఎందుకనంటే దళితుడికి ఎదిగినప్పుడు దళితుడు పెట్టాలి కానీ జనరల్గా మేము మాలాంటి వాళ్ళు కూడా చాలామంది మంది అమ్మాయి అంటే జనరల్గా ఒక్కోసారి మల్మలను ఎస్సీ ఎస్సీ వాళ్ళని అందరినీ ఒకసారి ఈ దళిత బంధు పెట్టడమే కానీ దళితుల కోసం పాలసీలు తయారు చేసిన దళిత మేధావులను దళిత అందరినీ కూడా పిలుచుకొని దాదాపు చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి కూర్చుంటబెట్టి మాట్లాడేది ఆ టైంలో కూడా మేము మాట్లాడినాం దళితుడిగా అయినప్పుడు కావాలి తప్ప కానీ ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈయన సాధించి ఇంకోలో చేతిలో పెడితే ఈయనంత యాక్టివ్ కాకుండా కూడా ఇబ్బందే కదా అది సరే ఇంకొక క్వశ్చన్ మీరు అంటున్నారు నేను సైలెంట్గా ఉంటాను ఎమ్మెల్యేలు బాసులు కాన్స్టిట్యున్సీస్లో కాబట్టి నేను కొంచెం కావాలనే స్ట్రాటజీ కింద సైలెంట్గా అన్న కానీ ఇప్పుడు చేవెళ్ళ కానీ కొన్ని నియోజకవర్గాలు ఇలా ఎంపీలే ఎమ్మెల్యేని శాసిస్తున్నారు కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఎం వాళ్ళ ఎమ్మెల్యేలని శాసిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అంటే మీకు క్యాస్ట్ వల్లనే మిమ్మల్ని కొద్దిగా తక్కువ చూపు చూస్తున్నారా అనేటువంటి అపవాదం కూడా ఉంది దానికి మీరు ఎట్లా స్పందిస్తారు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఒక్కొక్కరు వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కరికి ఉంటుంది ఇప్పుడు చాలామంది ఎంపీస్ ఉన్నారు ఒక ఎంపీ ఒక క్యారెక్టర్ తోటి ఉంటాడు ఒక ఎంపీ ఒక ఒక టైప్ ఉంటాడు అది వాళ్ళదే కరెక్ట్ అని అనుకోను నాది కరెక్ట్ అనుకున్నది నేను చేస్తాను నాకు సూట్ అవుతుందనే అనుకునే నేను చేస్తాను నా స్ట్రాటజీ ప్రకారమే నేను ఉంటా వాళ్ళ స్ట్రాటజీ ఎంబీ వాళ్ళు చేసుకుంటా అంటారు నేను వాళ్ళ తప్పని నేను అన్నా వాళ్ళు అట్లుంటే ఉండగలుగుతాను నేను ఇట్లుంటూ ఉండగలుగుతాను లైవ్లో అని నేను అనుకుంటాను కేంద్రం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతుంది మీ పార్టీ జమిలీ ఎన్నికలకు అనుకూలమా వ్యతిరేక జనరల్గా అవసరం లేదని ఉండే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటా ఉంటాయి ఈ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రం కూడా మేం చేస్తుంది ఇండివిజువల్గా పెడితేనే బాగుండే ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా ఇంకా దాదాపు ఆరు నెలల టైం ఉంది కదా వెనుకకు రావడం అనేది అది కరెక్ట్ కాదు అది వీళ్ళు వస్తే తొందరగానే షెడ్యూల్ వచ్చే అవకాశం మీరు రెడీగా ఉన్నారు నేను రెడీ నేను ఎందుకు రెడీకుండా నేను రెడీ అంద దాదాపు అన్ని ముందుగా అడ్వాన్స్ ఉన్నాయి కదా టీఆర్ఎస్ పార్టీ దాదాపు అందరి టిక్కెట్ ప్రకటించి అంతా షార్ప్గా రెడీగా అయి ఉన్నది ఇప్పుడంతా మనం పార్టీ ఎప్పుడూ రెడీ ఎందుకు ముందు జాగ్రత్త ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారికి ఎప్పుడూ ఫాస్టే ఉంటాడు దేంట్లోనైనా డెవలప్మెంట్స్లో కానీ పార్టీ నిర్మాణంలోనే కానీ ప్రతి ఒక్క దాంట్లో మన ముందు కదా దేశంలో మన అతి చిన్న రాష్ట్రం అతి చిన్న వయసున్న రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలన్నా మనది అతి తక్కువ వయసున్న రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల ఏజ్ దాన్ని డెవలప్మెంట్లో తీసుకొని అగ్రస్థానంలో తీసుకుపోయి ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు తీసుకుపోయిందంటే అది అంత అడ్వాన్స్ ఉంటేనే కదా అందరికంటే ముందుగానే నూట పదిహేను స్థానాలు అసెంబ్లీ ప్రకటించారు ఏంటి సార్ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ముఖ్యమంత్రి చెప్పింది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము దాదాపు అప్పటికంటే ఎక్కువ ఎనభై తొంభై వరకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి అనాలిసిస్ చేసి కాబట్టి కంపల్సరీ వస్తాయని మేము భావిస్తాము కానీ కాంగ్రెస్ అధికారం ఈసారి మాదే అంటారు మాత్రం హ్యాట్రిక్ అంటున్నారు కాంగ్రెస్ అంతా ఉండదండి కాంగ్రెస్ ఎట్లా అంటారు మేడం ఎక్కడ నీకు గ్రామస్థాయిల నాయకులు లేరు వాళ్ళకు ఎక్కడ ఏం లేరు కమిటీలు లేవు ఏది లేదు అన్ని కమిటీలు గ్రామస్థాయి నుంచి ఉన్న కాంగ్రెస్ కమిటీలు టీఆర్ఎస్లు ఎప్పుడో కలిసిపోయినాయి విలీనం ఏ ఎక్కడ కూడా కరెక్ట్ లేదు ఏదైనా ఉంటే లీడర్లు లేదు తప్ప కానీ గ్రామ స్థాయి నుండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది మరి నీకు గ్రామస్థాయిలో నీకు కా కాంగ్రెస్ లేవు ఇంకా ఎట్లా గెలుస్తారు వాళ్ళు ఏ బేస్లో గెలుస్తారు అన్ని ఆల్ పార్టీస్ అన్నీ వచ్చిన్నాయి గ్రామ స్థాయి నుంచి వచ్చినాయి కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది ఏదో మీడియా ముందు రావగానే లేకుంటే ఏదో అది కావగానే ఇన్ని రోజుల నుంచి ఏది ఎలక్షన్ దగ్గరికి రావంగానే పక్క రాష్ట్రంలో ఏదో అయితే ఏదో అయినట్టు ఫీల్ అయ్యి అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు ఉన్న సిచ్యువేషన్ వేరు అక్కడ పరిపాలించింది వేరే పార్టీ ఇక్కడ పరిపాలించింది వేరే దీనికి దానికి పోల్చుకుంటే కరెక్ట్ కాదు ఇది ఒక సిస్టమేటిక్ పార్టీ ఇది ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు చెప్తారు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నా కార్యకర్తలు పనిచేస్తాను అంట హండ్రెడ్ పర్సెంట్ అట్లా చేస్తాను అట్లా చేసేటోళ్లను చేపించే విధంగా ఉంటాను ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అప్పుడు రౌడీలతోటి గుండాయిజం చేసుకుంటా బార్షాపులు అక్కడ లొల్లులు ఎక్కడ చూసినా స్ట్రైకులు లేకుంటే ఎక్కడ చూసినా కర్ఫ్యూలు అట్లాంటి ఉండే వాతావరణం ఉండే తెలంగాణ వాతావరణం ఈ పది సంవత్సరాల నుండి ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ రౌడీజం లేదు ఎక్కడ గుండాయిజం లేదు భారతదేశంలో మంచి సెక్యూరిటీ ప్లేస్ ఎక్కడంటే హైదరాబాద్ అని దేశంలో వాళ్ళే దాదాపు నేను ఎంచుకుంటాను మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కాదు రౌడీజం ఏది ఉండదు మాఫియాలు ఉండవు ఇక్కడ అంటే అంత అంత ఒక సిస్టమేటిక్గా చేసి వరంగ హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి రూపుదిద్దుకొని దాదాపు ఈ మధ్యలో చాలామంది సినిమా యాక్టర్లు కూడా మంటాను ఎక్కడో అమెరికాను మించిపోయింది ఇక్కడ అదేంటిది అదేం సిటీ ఆ న్యూయార్క్ మించిపోయిందని చెప్తున్నాను అంటే అట్లా డెవలప్ చేస్తాను అంత డెవలప్మెంట్ మీద ఉన్నది కంపల్సరీ కూడా ఇది డెవలప్మెంట్ పబ్లిక్ అందరు కూడా చూస్తాను ఈ రోజు మామూలు కార్యకర్తకు మామూలు కూలీ కార్ నుంచి కూడా కూలి పని చేసుకుంటోనికి మనకి ప్రతి ఇంటికి కూడా ఏదో సంక్షేమ పథకం కూడా అందుతుంది మరి ఈ రోజు సంక్షేమ పథకం ప్రతి కూలో కూడా అందుతుంది వాడు కూలు ఏం స్కాములు చేయడం ఎన్నికల వరకు వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అంతా మోదీ హవా నడుస్తుంది తెలంగాణలో ఎలా ఉండబోతుంది మీరు కాంగ్రెస్ మాకు పెద్ద పోటీ మరి బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా మీ అనాలిసిస్ ఎత్తు నాకు తెలియదు మా అయితే ఎంపీ కనైతే లాస్ట్ టైం నాతో పోటీ చేసిన వాళ్ళందరూ డిపాజిట్ పోయిండు ఇరవై మంది ఉంటే ఇరవై మంది డిపాజిట్ పోయి కొంచెం ఏమన్నా ఏమో అంటే బీజేపీ ఏమన్నా దగ్గర ఏమన్నా అయితే ఇవ్వచ్చు కానీ అట్లా అంత ఉండకపోవచ్చు అండి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అట్లా ఉండదు పార్టీ ప్రతిసారి మనం స్కానింగ్ చేసుకుంటేనే పార్టీ అంత ఒక సిస్టమేటిక్ చేసుకుంటూ వస్తాను పార్టీ ఒక అదైతుంది అట్ల ఏముండదు ఈ ప్రత్యర్థులకు డిపాజిట్ రాలేదు అంటున్నారు పెరగచ్చు మెజార్టీ అంటే దాదాపు అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువనే అంటే పనులు కూడా ఎక్కువనే చేసి మనం అన్నిట్లలో ముందున్నాం కాబట్టి పెరిగితే పెరగచ్చు గారు స్టేషన్ గన్పూర్ రాజే ఇష్యూని ఏ విధంగా చూస్తారు అంటే జనరల్ గా మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది కాబట్టి అది ఒక అంటే జనరల్ గా ఏదో ఒకటి పదవులు నేను అనుకుంటున్నాను దాని జనరల్గా ఇప్పుడు శ్రీహరి గారికి ఎమ్మెల్సీ ఉంది ఈయన ఎమ్మెల్యే ఉంది ప్రోటోకాల్ ఎమ్మెల్సీ పెద్దది ఒకవేళ ఈయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందేమో వాళ్ళ ఎందుకంటే సర్వేలు అంటారు కదా ఒకసారి శ్రీహరికి ఇచ్చే ఒకసారి అటు ఇద్దాం అనుకున్నాడు కోవచ్చు అని అట్లే అది కాకుంటే ఇది జనరల్గా పదవులు అయితే ఉంటున్నాయి కదా పదవుల కోసం ఇంత కకృతి పడిన అవసరం లేదండి ఎవరైనా కానీ జనరల్గా పార్టీ అవకాశాలు ఉంటే ఇస్తుంది గెలిపించుకుంటుంది మనం ప్రజలకు ఏం చేస్తాం చూడాలి కానీ వ్యక్తిగా నాకు ఇది కావాలి అది కావాలని అని ఉండడం అది కరెక్ట్ కాదు అది ఎవరైనా జనరల్గా పార్టీ ఏది ఇస్తే అది మనం చేయాలన్నట్టే ఉండాలి కదా తప్ప నేనే ఎమ్మెల్యేగా ఉండాలి నేనే ఎమ్మెల్సీగా ఉండాలి నేనే ఎంపీగా ఉండాలి నేనే చేయాలనేది అట్లా అవసరం లేదు పార్టీలో ఎవరికి ఇస్తే వాళ్ళు నిలబడాలి సర్వీస్ చేయాలి సేవ చేయాలి అంతే తప్పగానే నాకైతే అది నచ్చదు అట్లా గారు మళ్ళీ అడుగుతున్నాను మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో బాగా రచ్చ నడుస్తుంది స్టేషన్ గన్పూర్ కావచ్చు ధనగా కావచ్చు పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి గలాలు కూడా కనిపిస్తున్నాయి సో ఎట్లా ఉండబోతుంది అంటే ఒక కాంపిటీషన్ ఉందండి పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో బాగా కాంపిటీషన్ ఉంది అప్పుడు గెలిచిన వాళ్ళు పార్టీలకు వచ్చిన వాళ్ళు ఓడిన ఉన్నారు అట్లా ఆల్ పార్టీస్ అన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టి కొంత పోటీతత్వం ఉంటుంది కొంచెం వ్యతిరేకత అంటే విత్ ఇన్ ద పార్టీలనే అది ఉంటా అంటే తప్ప కానీ పెద్దగా వ్యతిరేకత ఏం ఉండకపోవచ్చు చివరి ప్రశ్న అడుగుతున్నాను రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందా రా అంచనా ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకా తేడా లేకుండా వస్తుంది హైయెస్ట్ ఎం ఎమ్మెల్యేస్ వస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది కా రావాలి కూడా ఎందుకంటే ప్రభుత్వం రావాలి గెలవాలి ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఎంత డెవలప్మెంట్ చేసి ఇరవై నాలుగు గంటలు హైదరాబాద్ నగరానికే అండి ఈరోజు పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది ఈ రోజు ఇంటింటికి రోజు వస్తాను అది ఒక్కటి సరిపోదా గెలిపియాలంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది సరిపోదా అంటే ఇవన్నీ కూడా మనం ఈ ఎనిమిది సంవత్సరాలల్లో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజలకు ఉపయోగపడే చేసినాం కంపల్సరీ ప్రజలు గెలిపియాలి గెలిపిస్తారు అని నేను ఆశిస్తాను ఎంపీ స్థానాలండి రాబోతుంది తెలంగాణ మీరు ఒక ఎంపీగా ఉన్నారు మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు అవకాశం ఇస్తే గతంలో కంటే ఇంకెక్కువనే గెలుస్తాం గతంలో కంటే మీరు రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువనే గెలుస్తాం గతంలో దానికంటే ఎక్కువనే ఉంటుంది ఖచ్చితంగా దయాకర్కు మళ్ళీ ఎంపీగా అవకాశం ఇవ్వబోతున్నారు కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారనుకున్నా ఇయ్యకున్నా కానీ నేను ఒక కార్యకర్తలాగా లాగా పనిచేస్తాను నేను ఇప్పుడు అట్లనే ఇచ్చినా ఇయ్యకున్నా ఇదే విధంగా ఉండే వ్యక్తి నేను హండ్రెడ్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను పార్టీలో పనిచేస్తాను రైట్ ఆల్ ది బెస్ట్ దాయకర్ గారు వెరీ మచ్ మీ సమయానికి టాంక్షన్ థ్యాంక్ ఇది వరంగల్ ఎంపీ దాయకరా అంతరంగం పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటాను పార్టీ కోసం కష్టపడతానని దాయక చెప్తున్నారు ఇది ఇవాల్ది అన్సెంట్ సార్ నో సార్ వెల్కమ్ టు ఆర్ టీవీ రెండు సార్లు ఎంపీ అయినా సాదా సీదాగా కనిపిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన ఎమ్మెల్యేలకు భయపడుతూ ఉంటారని అంటుంటారు కానీ ఇది భయం కాదు భక్తి అంటుంటారు ఆయన ఎవరో కాదు వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ అలాగే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారని చెప్తుంటారు ప్రస్తుతం పశునూర్ దయాకర్ ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియో అన్సెన్సార్ లో ఉన్నారు ఆయన నియోజకవర్గానికి ఏం చేశారు ఆయన అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు గారు ముందుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు భయపడతారు నియోజకవర్గ విషయంలో ఫండ్స్ కేటాయించే విషయంలో అసలు మీరు ఎమ్మెల్యేలకు భయపడే వాళ్ళు చెప్పిన విధంగా కేటాయిస్తారు అనేటువంటి అహ్వాదం అనేది ఉండదు నేను ఎవరికి కూడా భయపడ అంటే భయం తప్పు చేసినప్పుడు భయపడతాం మనం ఎందుకు భయపడతాం అట్లా ఏం లేదు కానీ మనకు మన పార్టీ ఇచ్చిన లైన్ మీద మనం పోతుంటాం ఎమ్మెల్యేలను బేస్ చేసుకొని పార్టీ నడుస్తాను కాబట్టి దానికి అనుగుణంగా వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ అనుగుణంగా పోవడం అది తప్ప అది భయపడడానికి కూడా కరెక్ట్ కాదు అది భయపడు కాదు జనరల్గా వివరించారు భయపడతారు అసలు ఏం లేదు ఫండ్స్ కూడా నేనే ఇస్తాను ఎమ్మెల్యేలకు కూడా ఇస్తా కొంత నేను కూడా ఇస్తా అంట అసలు ఏముండగా హండ్రెడ్ పర్సెంట్ నాకున్న లైన్ ప్రకారం నేను వెళ్తా అంటాం ఇది పార్టీ ఎమ్మెల్యేలతో బేస్ చేసుకుని నడుస్తుంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అవకాశం వాళ్ళు చేసే విధంగా గ్రూప్ తగ్గదా లేకుండా ఇబ్బంది కలగకుండా త్రూ పార్టీ నుండి పోవడం కోసం ప్రయత్నం చేస్తాను అంటే అట్లా ఏముండదు మీరు మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ మీరు భయపడతారని అంటారు నిజం కదా నిజం కదా భయపడు నేను ఎవరికి కూడా భయపడను ఎవరికి కూడా భయపడ నేను అట్లా అనుకుంటారు కావచ్చు కానీ ఒక ఏమంటారు ఒక పద్ధతి ఉండేటప్పుడు భయపడ అనుకుంటారు కావచ్చు కానీ అది భయం కాదు అట్లా ఏముండీ నేనే పసునూరు దయాకర్ కేవలం ఎంపీ పదవిని ఎంజాయ్ చేస్తారు నియోజకవర్గంలో పెద్దగా తిరగరు ఏమీ చేయరు అని ఒక అపవాదం ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు దేనికైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ పిలిస్తే పోతాం పిలువని ప్రోగ్రామ్లకు పోను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే నన్ను పిలువనప్పుడు నేను నేను పోను కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమైనా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పోతాం లేకుంటే పెళ్ళిళ్ళకు వాటి వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టాలున్నా తిరుగుతా అంటా అంతే తప్పగానే ఎమ్మెల్యేలు ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎంపీని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని మనం వాళ్ళ పిల్వర్ కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకుని ఆయన కూర్చొని పది మంది తోటి ఉన్నప్పుడు దానికి ఎంపీ కూడా వచ్చి చేసేది ఏమి ఉండదు కదా ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ హండ్రెడ్ పర్సెంట్ పోతాం అట్లేము ఎక్కువగా పెద్దగా నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు ప్రజా సమస్యల విషయంలో అంతగా పట్టింపు ఉండదు అంట ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే పట్టింపు ఉండడాకపోవడం కంటే జనరల్గా ఏ విధంగా ఉంటారంటే నేను జనరల్గా మన ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడదాం లేని అనుకుంటాను అట్లా ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ పార్టీతోటే ఉంటా హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్లే ఉంటా లేకుంటే ఒకవేళ లేకుంటే నా దగ్గర డైలీ వస్తుంటాడు వంద నుంచి రెండు వందల మంది వరకు వస్తూ ఉంటారు ఏదో ఇష్యూస్ మీద పోలీస్ ఇష్యూసే కానీ రెవెన్యూ ఇష్యూసే కానీ ఏదైనా ఉంటే మాట్లాడు అధికారులతో మాట్లాడు ఇంటి ముందంటే చాలామంది ఉంటారు నాకు లెటర్సే కానీ ఏదైనా అట్లా ఏదైనా ఉంటే ఇంటి దగ్గరనే వర్క్ ఉంటుంది ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వెళ్తాం జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే ఏంటంటే ఒక్కటే నియోజకవర్గం కాబట్టి ఎమ్మెల్యే బాగా తిరుగుతూ ఉంటాడు ఆ నియోజక నాకు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కదా ఈ ఏడు నియోజకవర్గాలు ఏడునో ఒక్కటైతే కంపల్సరీ ఉంటాం అయితే ఎమ్మెల్యే లెక్క తిరుగుతలేడనే భావన ఉండి అట్లా అనుకుంటాను కావచ్చు అట్లా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ గారు మీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్లో మీరు ఇప్పటివరకు ఏ సమస్యల గురించి ప్రస్తావించారంటే చెప్పారు పార్లమెంటులో నేను తక్కువనే మాట్లాడినా యాక్చువల్గా రైల్వే గురించి మాట్లాడడం జరిగింది అంటే టెక్స్టైల్ పార్క్ మీద లేకుంటే ఏబిసి వర్గీకరణ మీద గిరిజన యూనివర్సిటీ మీద లేకుంటే ఈ గిరిజన అది ఏదేంటిది బయ్యారం దాని మీదనే కానీ లేకుంటే ఇదేంటిది ఈ కోచ్ ఫ్యాక్టరీ గురించే కానీ చాలా అంశాల మీద కూడా మాట్లాడినాము కేంద్రం మనం మాట్లాడినంత మాత్రం కేంద్రంలో చేయాలని ఏం లేదు అది బీజేపీ పార్టీలాగా వాళ్ళకి నచ్చినే చేస్తుంటారు తప్పగానే మనం అడగంగానే అక్కడ ఏదో స్పందించి నేను మాట్లాడగానే చకచక చక్కచక పనులు అయ్యే పరిస్థితి ఏం లేదు అంటే మిగతా ఎంపీలు పోరాడుతున్నారు వాళ్ళకి భిన్నంగా మీరు అంత పెద్ద యాక్టివ్గా కనపడరు పార్లమెంట్లో కూడా పెద్దగా నినదించి గొంతు చేసుకొని సమస్యల గురించి అడిగిన దాఖలాలు ఏమైనా విమర్శతో యాక్చువల్గా మీరు చూడండి నేను ఎంపీ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ కూడా అయినాయి నేషనల్ హైవే దాదాపు నైంటీ సిక్స్ కిలోమీటర్స్ హృదయల అదే అదేవిధంగా రూర్బన్ కింద ఒకటి తీసుకొచ్చినాం అదే పర్వతగిరి మండలం రూర్బన్ ఇట్లనే మినీ ట్యాంక్ బండ్ హృదయల దాదాపు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు కోట్ల వరకు అంటే తీసుకొచ్చినాము కానీ నేను ఎక్కువ పబ్లిక్లా పబ్లిక్లా ప్రెస్ మిందట మీడియాకు అది నాది ప్రెస్ మైనసో నాకు తెలియదు కానీ కొంత మీడియాకు రావాలని పబ్లిసిటీ చేసుకోవడం వల్ల కొంచెము అంటే నేను ఫెయిల్ అంటే నేను ఆ దృష్టిలో నేను పబ్లిక్లో ఎక్కువ బోలేకోవచ్చు కానీ పని కంపల్సరీ ఉంటా ఉంటుంది నాది మీడియాకు రాకపోవచ్చు తప్పగానే హండ్రెడ్ పర్సెంట్ నేను లాయల్ గానే కంపల్సరీ పార్టీ లైవ్ లోనే ఉంటాను దేకర్ గారు ఒక ఎంపీగా ఒక ప్రజాప్రతినిధిగా మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీరు తిరగకపోతే ప్రజలతో మమేకం కాకపోతే రేపు మళ్ళీ మీకు అది సమస్య కాబోతుంది అనే విషయం మీకు తెలియదు తిరగకపోవడం అనేది తప్పండి ప్రతిరోజు నాకు చూడండి మొన్న భూపాల పెళ్లి నిన్న అదేంటి ఇక్కడికి తొరూరుకి వెళ్ళిన ఏదో ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా పోతా అంట మీరు దాన్నే తిరగడం అనేది పెట్టుకో నాది నాది నా చూస్తే తెలుస్తుంది నేను ఏ రోజు ఎక్కడికి అనేది హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతాను నేను తిరగకపోవడం అనేది ఏది ఉండదు ఉత్తగా ఆగంభాగం అయ్యి కార్పొరేటర్ లాగానో లేకుంటే ఎమ్మెల్యేల లాగానో మనకు పిలువని కాడికి పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడ లేని ఇష్యూస్ను ఒక ఒక కాడికి పోవాలంటే కంపల్సరీ ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఉండాలి నేనే నేను ఎమ్మెల్యేకి చెప్పకుండా పోయినామనుకో అక్కడ ఇష్యూస్ తెలియదు జనరల్గా ఒక జెడ్పీటీసీకి లోకల్గా ఉండే వాళ్ళకి చెప్పకుండా పోయేటట్టు ఉండదు కదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎమ్మెల్యే పిలిస్తే మనము ఎమ్మెల్యే త్రూ ఎమ్మెల్యే పోతే ఆ ఇష్యూస్ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి డైరెక్ట్ ఎక్కనో చనిపోవడో లేకుంటే ఏదో అంటే ధన్వాన్ని ఉరికి ఎమ్మెల్యే కంటే కార్పొరేటర్ కంటే సర్పంచ్ కంటే ముందట పోయి మనం చేసేటట్టు ఉండదు ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్ తోటి పోతేనే బాగుంటుంది అట్లా పోతా ఉంటాం తప్పగానే నాకై నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకంటే ఈ దీంట్లో పాలిటిక్స్లో ఎట్లుంటుంది మీకు ఐడియా ఉంటుంది ఎక్కడికి పోయినా గ్రూప్ తగ్గదాలు ఉంటాయి ఎక్కడికి పోయినా అంటే కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు బాగుంటాయి ఎమ్మెల్యేలకి ఎరకు లేకుండా అక్కడ చాలా ఎమ్మెల్యే రాకముందే నేనే ముందుగా పోయినా అనుకోండి ఏదైనా అంశం మీద మనం ముందుగాల పోయి ఎమ్మెల్యే కంటే ముందుగానే పోయి ఆ కార్యక్రమం అలా ఉండి యాక్సిడెంట్ అయినా కాడికి హాస్పిటల్కు తిరిగి నేను ఇది చేస్తాను అది చేస్తా నేను ఇట్లా చేస్తాను అని మనం చెప్పినాం అనుకో అంటే మమ్మల్ని ఓవర్లుక్ చేస్తాను ఆలోచన కూడా ఎమ్మెల్యేలకు ఉండే అవకాశం ఉంటుంది మనం అర్థం చేసుకోవాలంతే అర్థం చేసుకొని మనం ఏ పని అయితే అది కానప్పుడు కదా మనం అది చేసేది కంపల్సరీ ఖాళీగా ఉండడం అనేదో లేకుంటే తిరిగి అట్లా అనేది ఏం లేదు ఎమ్మెల్యేలకు నాకు ఎట్లాంటి విభేదాలు కూడా మేము ఉండేవి ఎమ్మెల్యేలు ఎవరిని మళ్ళీ ఇంకొకసారి ఎంపీగా పెడదామంటే దయాకర్నే పెడదామని అంటారు ఎందుకంటే వచ్చే విధంగా ఎమ్మెల్యేలే కానీ పార్టీ లైన్లనే కానీ పార్టీకి ఏదైతే అవసరమో అది అయ్యనీకి మనం ప్రయత్నం చేస్తా కానీ నా సొంత ఎజెండాలను పట్టుకొని పార్టీ చుట్టూ పైరోగ రోగలు చుట్టు పట్టుకొని మంత్రుల దగ్గరికి పోయి కాని పని అయ్యే పని పట్టుకొని తిరిగి ఆ క్యారెక్టర్ నాకు కాదు ఏదన్నా నా ద నా చేతికి ఉంటా అయ్యే పనులుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను నా దగ్గర కానీ ఆ ఫైల్ నేను పట్టుకొని పోయి మంత్రుల దగ్గర తిరిగే క్యారెక్టర్ అయితే కాదు నాకు నేను మంత్రుల దగ్గర పోమని నేనే లెటర్ పెడతాను అంతే తప్పగానే నేను అంశాలు పట్టుకొని నేను తిరిగా ఏదో పైరో అనుకుంటారని నేను అట్లా తిరగకూడదు ఎందుకంటే నేను ఉద్యమ స్థాయి నుండి చిన్న స్థాయి నుండి వచ్చిన కార్యకర్తను కాబట్టి ఇట్లాంటిది ఏది చిన్న మిస్టేక్ అయినా కానీ బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఏదైనా త్రూ లెటర్ రాస్తాను మంత్రులకైనా సీఎం గారికి అయినా ఏదైనా ఇష్యూస్ ఉంటే లెటర్ రాసి పంపుతనే తప్ప నేను పట్టుకొని తిరిగా దయాకర్ గారు మీరు ఒక స్థాయిలో ఉండి రౌడీ మీరు ప్రయాణం చేస్తారంట రోజు నవీన్ రాజుకి మీకు సంబంధం ఏంటి దాదాపు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఆల్ ఆల్ క్యారెక్టర్ వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు బిజినెస్ ఉన్నారు లేకుంటే పూజార్లు ఉన్నారు పాస్టర్స్ ఉన్నారు రౌడీ చీటర్లు ఉన్నారు అందరు నాకు దోస్తులే అంటే నేను ఎవరికి ఇబ్బంది పెట్టుకోవడానికి కాదు నేను నేను రౌడీని కాకుండా ఉంటాను ఎందుకంటే సేమ్ పార్టీలో నాలాంటి వాడే ఒక దయాకర్ లాంటి వాడే ఉండాల పార్టీలు అంటే మళ్ళీ నేను ఒక్కనే మిగులుతాను ఆల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి నీ జనరల్గా ఏదైనా అవసరం ఉంటే ఏదైనా పని ఎవరు వచ్చినా కానీ నేను చేస్తాను అంతే తప్పగానే ఎంబడి పెట్టుకొని తిరుగు అనేది ఏముండదు నా పార్టీ లైన్లో పార్టీని కాపాడుకోసం ప్రయత్నం చేస్తా తప్ప నా దగ్గర అందరు ఉంటారు నా దగ్గర ఉంటారు అంటే నేను పార్టీని కాపాడుకుంటా కొంతమంది ఎమ్మెల్యేతో నడ నచ్చలేదు అనుకో ఎంపీ దగ్గరికి వచ్చాను అనుకో ఎంపీ కూడా దగ్గర నా దగ్గరికి రావద్దు నువ్వు ఆయన కరెక్ట్ ఉండవు నువ్వు రౌడు చిటరు అంటే ఆయన కాకుండా నేను కాకుండా ఆయన ఏం చేస్తారు మూడో వ్యక్తి కానీ నీ పార్టీ ఎందుకు రాని వేరే పార్టీ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకొని పార్టీ శ్రేస్ కోసమే నేను పని తప్ప కానీ దాదాపు అందరు నాకు కావాలి అందరినీ తీస్తా ఒకవేళ తప్పు చేస్తే చట్టం ఉంటుంది ఎవరైనా కానీ మనం ఎవరిని కూడా వదిలిపెట్ట అందరినీ కూడా నా వెంట ఉంటారు కంపల్సరీ అంటే వ్యక్తి ఎలాంటి వాడైనా సరే మీకు సంబంధం లేదు మీకు పార్టీకి కావాలి మీకు కావాలంటే అంటే అంటే నా దగ్గర కరెక్ట్గా ఉంటే సరిపోయాను నేను అంటే బయట కూడా ఏమన్నా చేస్తే ఇది తప్ప అని అంటే దాని మీద నేను కూడా చర్య తీసుకుంటాను ఈ మధ్య కాలంలో పార్టీలకు వచ్చిన తర్వాత ఏమన్నా డిస్టర్బెన్స్లు ఏదన్నా అయితే దాని మీద కంపల్సరీ పార్టీకి ఖండిస్తుంది నేను కూడా అంతే తప్ప కానీ ఒక అంటే అట్లాంటి వాళ్ళని మనం వేసుకొని అరా అరాచ్మెంట్ చేసిన దాకాలు ఏం లేవు మనకి మీరు గమనించండి నేను అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం దాదాపు ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది నేను గెలిచి ఎప్పుడు కూడా అట్లాంటి వాటికి లేదు కాకుండా నా దగ్గరికి వస్తే రౌడి చీటరైనా గుండాధం చేసేవాడైనా రౌడీధం చేసేవాడైనా కానీ నా పాలసీ వాడు పాటించాలి తప్ప కానీ వాళ్ళది నేను పాటించాను కంపల్సరీ ఎంతో కొత్త నాతోటి ఫ్రెండ్షిప్ చేస్తే జ్ఞానోదయం అయితే తప్పగాని నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం లేకుండా నా స్వ స్వప్రయోజనాల కోసం యూజ్ చేసి వస్తా అంట నా కొత్తదనం చూస్తా అంట అంతే తప్పగాని అయినా ఏం కాదు దయకర్ గారు రామ్ గోపాల్ గోపాల మాట్లాడతారు అట్లా ఏముండదండి నోరు అంటే సమయాన్ని బట్టి నేను స్పందిస్తాను అంతే తప్ప కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాగినామనుకో మనం వాళ్ళు అండర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని మన ఏదో మన అంశం ఉన్నప్పుడు కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నా అంశం లేనప్పుడు నేను వేరే దాంట్లో దూరం అవసరం నాది ఉండదంటే ఖచ్చితంగా మాట్లాడతాను లేకుంటే నేను పెద్దగా అది నా ఇన్వాల్వ్ లేనప్పుడు నేను ముందు ముందుకు పోయి మాట్లాడే క్యారెక్టర్ కాదు దాని ఏదైనా వేదిక మీదకి పిలిస్తేనే పోతా పిలవకుంటే కింద మామూలు కార్యకర్తలకే పోతున్నా ఎందుకు నేను అట్లా మోటివేట్ అయి ఉన్నా ఎప్పుడైనా నేను అంటే పిలిస్తేనే ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే నేను పోతుంది అప్ప లేకుంటే పిలవకున్నా ముందుకు పోయి ఉరికి ఆవేశంగా పోయి మైకి పోయి మాట్లాడమే స్టేజ్ల మీద ఎక్కడ అట్లానే నాకు నచ్చదు నన్ను పిలిస్తే కంపల్సరీ ఆహ్వానిస్తే మనం ఖచ్చితంగా గారు రౌడీ షీటర్ గురించి మీ ఎవరెవరు సెటిల్మెంట్స్ అనేది ఉండదు నా దగ్గర రౌడీ చీటర్లు ఎవరు రారు మా ఏమన్నా ఉంటే ఏమన్నా కేసులు బుక్ అయినా కావచ్చు కానీ వస్తా ఉంటారు కావచ్చు కానీ నాకు దాదాపు అందరూ అంటే ఒకప్పుడు రౌడీ చీటర్లుండి కార్పొరేటర్లు కావచ్చు ఒకప్పుడు రౌడీ చీటర్లుండి అది కావచ్చు కానీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ గెలుపు కోసం నా గెలుపు కోసం వర్క్ చేసిన వాళ్ళే తప్పగాని దాంట్లో ప్రత్యేకంగా నా దగ్గరకు వచ్చి నన్ను ఇన్వాల్వ్ చేసి రౌడీ సీటింగ్ చేసిన వాళ్ళు ఎవరు అని ఉంటే చెప్పు అట్ల నా దగ్గరికి వచ్చిందంటే నా లైన్కి రావాల్సిందే అంటే నేను ఓపెన్గా చెప్తున్నా ఇది ఏదో ఒకవేళ అట్లా ఉంటే నన్ను చూసి కొంత మారినోళ్ళు ఉన్నారు తప్ప ఎవరైనా ఎవరన్నా ఉంటే మారచ్చు కానీ అట్లానే తప్ప కానీ నేను ఎప్పుడు కూడా అట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇయ్యా దయాకర్ గారు మీకు మందకృష్ణ కృష్ణ మాల్యకు ఎక్కడి నుంచి వివాదం మొదలైంది అసలు వివాదం ఎక్కడి నుంచి మంద కృష్ణకు నాకు వివాదం ఏం లేదు నాకు ఎవరికీ నాకు లేదు వాస్తవంగా ఆయనకు నాకు వివాదం లేదు నాకు నన్ను నేనంటే లైక్ చేస్తారు ఆయన అంటే చాలా చౌకబారుగా టైర్ రీటైడింగ్ దాన్ని తీసుకున్నారు తీసుకున్నారు అనే దాని మీద కొంత ఇష్యూ నడిచింది అక్కడ నేను అంటారు నాది కూడా అంటారు యాక్చువల్గా మా మా మిస్సెస్ బిజినెస్ చేస్తుంది నేను ఎలక్షన్స్ ముందు నాకు నా గ్యాస్ ఏజెన్సీ ఉండే దాన్ని మనం పొలిటికల్కి వస్తాను కాబట్టి మా మిస్సెస్ పేరు మీద చేసినాం నాకు ఇద్దరు కొడుకులు ఉంటారు వాళ్ళు గ్యాస్ ఏజెన్సీ నడిపించుకోవాలి ఏదో టెండర్ నోటిఫికేషన్ చూసి నేను అప్లై చేసినాం ఆటోమేటిక్గా దాదాపు నూట ఇరవై తొమ్మిది సెంటర్లల్లో అట్లాంటి ఏంటి టైర్ రీట్రేడింగ్ సెంటర్లు ఆ టెండర్కి వచ్చింది బార్ షాపులు ఇప్పుడైతే ఎట్లా టెండర్ ఉన్నదో సేమ్ అదే విధంగా టెండర్లు వచ్చింది ఆ టెండర్లా మా మిస్సెస్ పేరు మీద ఆమె వేసింది కాబట్టి అది లీగల్ ఎట్లుంటే అట్లా వచ్చేసింది వచ్చిన తర్వాత జస్ట్ ఒక రిపోర్టర్ నా దగ్గరికి వస్తే నేనే దీని గురించి వివరంగా చెప్పిన నేను ఎవరినైనా దాసిపెడితే దాసేది కాదు ఏదైనా నేనే అన్న ఒకసారి నీతో మాట్లాడదామే కూర్చుందామంటే మాట్లాడదామని అని ఒకసారి డిన్నర్ చేసుకుంటా మాట్లాడదాం రమ్మన్న డిన్నర్ చేసుకుంటా మాట్లాడుకుంటా పిల్లలు ఏం చదువుతారు నాకేదో ఎడ్యుకేషన్ గురించి పిల్లల గురించి చెప్పుదామని అటు ఇటు అన్ని లైఫ్ ఏంది ఇట్లేందంటే ఏం లేదని నా పిల్లలు ఇది చేస్తాను ఇది చేస్తాను మొన్న కూడా ఇక్కడ ఒకటి వచ్చింది నాకు ఇట్లా టెండర్ పోతే వచ్చిందని ఎట్ ఎట్లా వచ్చింది ఎట్ ఎట్లా వచ్చిందని డీప్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే దాసరి ఉంటుంది దాన్ని తప్పు చేసింది కూడా మేము లేదు కాబట్టి ఓపెన్గా నేను చెప్పిన చెప్పిన అట్లా చెప్పిన అంతే చెప్పిందని ఆయన ఊహించినట్టుగానే ఇది అలానే అదేదో రాసుకున్నాడు నేను కూడా పెద్ద పట్టించుకోలే ఆయన పేపర్ అయినా రాసుకుంటాడు అనుకున్నాను తర్వాత డిస్టిక్ ఎడిషన్లో రాసిండు నేను ఏమని కూడా అనలే మళ్ళీ తర్వాత స్టేట్ ఎడిషన్లో ఫోటో వేసి కూడా రాసిండు ఇన్ని నియమాలు ఆయన పేపర్ అయినది కాబట్టి మనం అనుగుడెందుకు అడగడం ఎందుకు సరే సరే ఇక నేను పట్టించుకోలేదు దాని మీదనే పట్టించుకోలేదు తర్వాత వాట్సాప్లలో కూడా అదే వ్యక్తి పెట్టిండు వాట్సాప్లలో కూడా దాంట్లో అందరికీ సరే పేపర్లు అంటే రాసుకో కానీ వాట్సాప్లో అంటే ఏదో కక్షగా రాసినట్టు అదండి సరే నేను పెద్దగా అది పట్టించుకోలేదు నేను కూడా మీడియా వల్ల అడిగినప్పుడు చెప్పిన ఒకసారి అది కరీంనగర్లో అన్నిది అన్ని అన్ని దిక్కుల తిండలు పోయినాయి ఒక్క నాది మాత్రమే దాన్ని ఏదో పెద్ద భూతద్దం పెట్టి అది చేయడం అంటే అంటే ఒక రకంగా నాకు చాలా నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి దానిలో నా ఒక్కదాన్ని బాగా భూతార్థం పెట్టింది అన్నదంటే నన్ను కొంచెం వ్యక్తిగతంగా నన్ను బాధ పెట్టినట్టు అనిపిస్తాను ఈ ఇవి వేసి కూడా నాకు అట్లా అనిపిస్తాను కానీ జనరల్గా అది జెన్యును దాని ఐటీ రిటర్న్స్ దాని ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ చూసి దాంట్లో కేపబుల్ అయిన వాళ్ళనే దానిలో పిలుస్తారు నేను డీలర్ను కాబట్టి నా ఇక్కడ అది ఉన్నది నాకు అవకాశం వచ్చింది అది చేసినాం నన్ను కొంచెం ఇంటర్వ్యూ చేసుకుంటూ ఒక ఆయన అడిగి ఉండు అడిగితే నేను అన్నా ఒకవేళ నేను ఇప్పుడు కూడా మా మిస్సెస్ తోటి చేయిస్తా అది మళ్ళీ రిటర్న్ తీసుకుంటానంటే కూడా నేను ఇయ్యానికి సిద్ధం ఒకవేళ దీంతో ఆర్టీసీ ఇట్లా బాగుపడుతుందంటే నేను రిటర్న్ ఇయ్యని కూడా సిద్ధమే అని చెప్పిన అంతే తప్ప కానీ నేను అట్లాంటి పనులు కూడా నేను చెయ్య నా స్టైలే అది కాదు నేను అసలు డబ్బులు సంపాదించే ఆలోచన కూడా నాకు ఉండదు పార్టీ చెప్పిన పనులు చేద్దామని ఉంటుంది కానీ అంతే తప్ప నేను పని చేయ నేను నేను చాలామందితో చెప్తాను రాజకీయ సేవ చేయాలంటే రాజకీయం చేయాలి ఒక్కవేళ డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ చేయాలి నేను ఈ కాన్సెప్ట్ తోటి ఉంటుంది అప్పగానే నేను ఇక వేరే ఆలోచన నాకు ఉండదు ఏదంటే సేవ చేద్దాం పొలిటికల్ ఉన్నాం కాబట్టి సర్వీస్ చేద్దాం బాగా సిన్సియర్గా ఏ భూ కబ్జాలు లేకుంటే ల్యాండ్ దందాలు అవి ఏం చెయ్యం కాబట్టి జర దయాకర్ దేనికి ఈ మీడియాలో వస్తలేడు అంతే తప్పగానే అవి చేసి ఉంటే నేను మీడియాలో ఉందును నేను అది చేస్తలేను కాబట్టి నాకు మీడియాలో వస్తలేను దేఖర్ గారు హంటర్ రోడ్డు సంబంధించి ఆ టైర్ రిపేరింగ్ కంపెనీ మీరు కారు చౌకగా తీసుకున్నమాట వాస్తవం కాదు కాదండి అది వేసిన వేసిన టెండర్ దాదాపు మూడు లక్షలు పెంచి తీసుకున్నాను వాళ్ళు వేసిన వాళ్ళ రూల్ ప్రకారం వేసి దానికి పెంచి ముఖ్యమంత్రి కట్టబెట్టాడని ఆరోపణ సార్కి ఇంతవరకు కూడా తెలియదు అంటే నేను ఫ్రాంక్గా చెప్తాను సరే మీరు అంటే జనరల్గా ఏంటంటే సార్కి తెలియదు నాకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొత్తం అయిన తర్వాత పార్టీలో చెప్పినాం అత్త అప్పటి వరకు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు తర్వాత ఒక ఆరు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక ఎవరికి కూడా చెప్పలే నేను రిజిస్ట్రేషన్ అన్ని పేపర్కి ఇట్లా అయిపోయిన తర్వాత ఓపెన్గా చెప్పినాను అంతే కానీ దీనికోసం ఇంత వద్దులే దీని మీద చర్చ వద్దు అనవసరంగా ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి రై టైరీ ట్రేడింగ్ అంటే అది ఏదో మర్చిపోయిన దాన్ని రెండు మూడు ఐదు సంవత్సరాల క్రితం దాన్ని నా ఒక్కదాన్నే తోడు ఇంకా చాలా ఉన్నాయి తోడాలంటే అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నాయి కాదు ఇది నూట ఇరవై తొమ్మిది టెండర్ పిలిచింది కదా ఆర్టీసీ అవన్నీ ఉంటాయి కదా నా ఒక్కదాన్ని పట్టుకొని పైకి చాలా సాఫ్ట్ గా ఉండే దయాకర్ హిందువులకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు హిందూ మతం అంటే ఆయనకు పడదు జై శ్రీరామ్ అనే నినాదంతో బీజేపీ ఉగ్రవాదులను తయారు చేస్తుందంటూ చేసిన కామెంట్ అంటే జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ ఉగ్రవాదులని అండం అయినా దయాకర్ యొక్క కామెంట్స్ ఒపీనియన్ అచ్చా నా అంటే జనరల్గా నా వ్యక్తిగతంగా ఏంటంటే నాకు దైవభక్తి తక్కువ ఏదైనా క్రిస్టియనే కానీ హిందువే కానీ ముస్లిమే కానీ కొంచెం తక్కువ అది జనరల్గా అంతే తప్పగా నేను హిందువులను ముస్లింలను క్రిస్టియన్స్ను క్రిటిసైజ్ చేయడం అనేది కాదు కానీ మన ఉంది ఇక్కడ ఏదంటే మణిపూర్లో మణిపూర్ సంఘటన అయింది భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని అంటారు అక్కడ ఉన్నది ఏంటిది అక్కడ జరిగేది ఏంటిది భారత్ మాతలే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరినీ అంటే బట్టలు ఇప్పేసి తిప్పుతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది గుర్రాల మీద పాస్టర్లను నగ్నంగా భార్యను భర్తను కొట్టుకుంటూ తిప్పిన సంఘటనలు ఉన్నాయి అంటే మనం దేవుళ్ళను వాడుకోవద్దనేది నా ఉద్దేశం అంతే తప్పగానే ఎవరు పాలిటిక్స్ మాట్లాడు పార్టీ పార్టీలు ఉన్నాడు పాలిటిక్స్ మాట్లాడారు కానీ అది మాట్లాడే వాళ్ళు అందరూ లీడర్లు మాట్లాడతారు మాట్లాడతాను కాబట్టి మనం దేవుని పేరు తీసినప్పుడు చాలా నీతిగా పద్ధతిగా ఉండాలనేది నా కాన్సెప్ట్ అంతేగాని నేను అట్లా అనుకోవద్దు మణిపూర్ ఘటనను గుర్తు చేశారు హైదరాబాద్లో కూడా జవహర్ నగర్లో అలాంటి ఘటనే జరిగింది అంటే ప్రభుత్వాలే అవి చేయిస్తున్నాయని కాదు కానీ ఆ ఇన్సిడెంట్స్ని ఒక గవర్నమెంట్కి కేంద్రంలో ఇప్పుడు మణిపూర్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి ఇక్కడ బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్కి లింక్ పెట్టి చూడడం మీరు చెప్పిన దాన్ని బట్టి అడుగుతున్నా అది కరెక్ట్ మరి హైదరాబాద్లో గట్టి కూడా ప్రభుత్వ తప్పిద వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం దేవుళ్ళు ఉన్నాడని రాజ్యాంగంలో లేదు సాక్షాత్తులు ప్రధాన మంత్రులే స్వామిలు బాబాల కాళ్ళ మీద పడుతుంటు ప్రధానమంత్రుల లాంటి వాళ్ళే కాళ్ళ మీద పడుతుంది అది రాజ్యాంగంలో లేని అంశం అది అంటే ఇవన్నీ అవసరం లేదు కదా ఈ అంశాలన్నీ మన రాజ్యాంగంలో ఉన్నది దాని మీద మనం మాట్లాడుకోవాలి తప్పగానే ఎన్నెలుగా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దని నేను అనుకుంటాను నా వ్యక్తిగతంగా అంతే మరొక క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఏమి చేయడం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అందరూ అంటుంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు కానీ గతంలో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతో నేను నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని చెప్పి ఎంపీగా మీరు చెప్తున్నారు ఏది కరెక్ట్ ఏది తప్పు బీఆర్ఎస్ నాయకులు కేంద్రం ఏం చేయట్లేదు అనేది కరెక్ట్ సంవత్సరానికి సంవత్సరానికి ఐదు కోట్లు ఉంటాయి ఐదు కోట్లతోటి ఏం పనులు అవుతాయి ఏడు నియోజకవర్గాలు డివైడ్ చేస్తే ఎంత ఒక్కొక్క నియోజకవర్గానికి డెబ్బై డెబ్బై డెబ్భై మూడు లక్షలు డెబ్బై మూడు లక్షలు ఐదు మండలాలు వేసుకోండి దాన్ని డివైడ్ చేస్తే ఎంత మండలానికి ఇరవై 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 వేలు అంటే మండలానికి అదో గ్రామానికి వచ్చిందంటే తక్కువ ఏదో వన్ ల్యాక్ కూడా రాదు దాంతో ఏం డెవలప్ అవుతాయి కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఏమి ఎంతవరకు కాదు అంటే ముప్పై ఆరు కోట్ల అది ఒక మండలాని కిందనే అది ఒక మండలాన్ని తీసుకొని దాంట్లో డెవలప్ చేస్తారు ఆ రూర్బన్ కింద అది పర్వతగిరి మండలం దాన్ని డెవలప్ చేస్తారు అది ఒక ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఇక్కడ ఒకటి ఇంకో ప్లేస్లో ఒకటి రెండే వచ్చింది అది వరంగల్ నియోజకవర్గానికి తీసుకొచ్చినాం వరంగల్ గురదానపేట నియోజకవర్గానికి రూర్బన్లో అంటే సాధ్యమయ్యేట్టు చేస్తా ఉన్నాం కొన్ని ఏమంటారు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొచ్చాం దాదాపు దాదాపు పదమూడు పద్నాలుగు కోట్లు తీసుకొచ్చినాం అవి సోషల్పర్ స్కూల్స్ దాంట్లో హీటర్స్ ఫ్యాన్స్ అట్లాంటి వాటికి మొత్తం అవన్నీ కూడా చేయడం జరిగింది అంటే సాధ్యమయ్యేది కొందం అధికారులతోటి మాట్లాడి అట్లా కొన్ని తీసుకొచ్చుకున్నామే తప్ప కానీ అవి తీసుకొచ్చినామని నాలుగు సార్ల ఓపెనింగ్లు అదని లక్ష రూపాయలకు కూడా ఓపెనింగ్లు పెట్టుకొని చేసిన కంటే కాముగా నేను చేసుకుంటా పోతా కానీ మీడియాకు కొన్ని కొన్ని నేను చెప్పా మీడియా కూడా అంటే ఈ మీడియా ముందుకు వచ్చి కూడా చేయాలి అది మీడియాకు చెప్పకపోవడం మైనస్ ప్లస్ తెలియదు కానీ అవి అవైతే జరిగినాయి లెక్కల ప్రకారం నేను రైట్ చెప్పినట్లు ఇప్పటికి రెండు సార్లు ఎంపీగా గెలిచారు కానీ ఈసారి దయాకర్కు అవకాశం దక్కదనే దక్కుతుందా వస్తుంది మీరు ఎట్లాంటి హండ్రెడ్ పర్సెంట్ నేను దక్కుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే టూ టైమ్స్ కూడా హైయెస్ట్ మెజార్టీ గెలిపించిండు పోనీ నేను చేయని పనులు ఏమైనా ఉన్నాయా అంటే చెయ్యని దాంట్లో ఒకటి రౌడీ ఇద్దాం గుండా ఇదాం భూ కబ్జాల చేయలేదు ఎవరిని కూడా ఎవరి ఇబ్బంది పెట్టలేదు నా మీద బ్యాడ్గా కూడా లేదని నేను అనుకుంటున్నాను ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ లేదనే భావన అయితే నేను ఎవరిని కూడా అది ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది కలగకుండా కూడా తిరిగిన హండ్రెడ్ పర్సెంట్ నాకు వస్తుంది అనుకుంటున్నా ఒకవేళ రాకున్నా నేను ఉద్యమంలో తిరిగినప్పుడు నేను ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే రాలేదు జస్ట్ ఒక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేకు దగ్గరి ఒక నిజాయితీగా ఉండే ఒక కార్యకర్తగా ఉందామని అనుకున్నాను నేను ఈరోజు ఉద్యమంలో పనిచేసినందుకు నాకు ముఖ్యమంత్రి గారు ఒక ఎంపీ పదవి ఇచ్చిండ్లు నాకు తెలంగాణ తల్లి విగ్రహం చేసే అవకాశం ఇచ్చిండు ఇది అదే నాకు సంతోషం టూ టైమ్స్ నన్ను ప్రజలు ఆశీర్వదించిండు ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తారు ఇంకా ప్రజలకు ఇంకా నాకు పదవి ఉన్నది కాబట్టి ఇంకా దగ్గరలో నేను ఇంకా గ్రామస్థాయి వరకు వెళ్ళిపోయినా నేను అప్పుడు ఏదో తెలియకుండా కూడా ఓట్లు వేసినప్పుడు వేసిన తర్వాత ఇంకా పబ్లిక్లోకి పోయినా నాకు గెలిపిస్తారు ఇస్తారు అనే ఆలోచన ఉన్నది ఇవ్వకుండా మళ్ళీ కార్యకర్తలు లెక్క పనిచేయడం కోసం కూడా నేను సిద్ధంగా ఉంటాను ఆర్టిస్ట్ కావడం వల్ల ఎంపీ కాగలిగారు అంటే అన్నీ ఉన్నాయి కర్నూని సాగుకు చాలా కారణాలు అన్నట్టు నా గెలుపు కారణాలు కూడా చాలా ఉన్నాయి అంటే నేను ఆర్టిస్టుని కావడానికి కూడా ముఖ్యమంత్రి దగ్గర కలిసే అవకాశం ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం అంటే వంద మంది ఉన్నా కానీ ఒక ఆర్టిస్ట్ని గుర్తుపడతారు అట్లా నేను ఆర్టిస్ట్ను కాబట్టి సార్ నన్ను ఐడెంటిఫై చేసి కొంచెం సిన్సియారిటీ అవన్నీ చూసి కూడా నేను ఆయన దృష్టిలోకి వెళ్ళిపోయినా రెండు మూడు సార్లు టికెట్ ఇస్తానని నాకు అవకాశం రాకున్నా సార్ ఎట్లా చెప్తే అట్లా వింటున్నా అని ఓపెన్గా మాట్లాడడం అట్లాంటి కొన్ని నాకు మంచి అవకాశాలని నేను అనుకున్నాను అట్లనే నీతి నిజాయితీగానే ఉంటున్నా సార్కి ఉండవలసింది కూడా అట్లనే సారు ఆలోచనల ఎంత పద్ధతిగా ఉంటే బాగుంటుందో అదే పద్ధతిగా సార్ తోటి కూడా మేము చెప్పించుకోకుండా సారో ఆలోచనలకు నేను తిరుగుతున్నానే తప్ప నేను అట్లేం లేదు ఈసారి లేదా వేరే ఇస్తే మీరు ఇచ్చినా నేను కార్యకర్త ఉంటా నేను ఇంకా దాంట్లో వేరే క్వశ్చన్ లేదు కార్యకర్తగా ఉన్నాను నేను లాస్ట్ టైం కూడా టికెట్ అడగలే నేను సెకండ్ టైం కూడా అంటే మన పార్టీలో పనిచేస్తాం కాబట్టి నేను మళ్ళీ సార్ని పోయి టికెట్ అడుగుడు వాళ్ళ దగ్గరనే పని చేసుకుంటా సార్ దగ్గరనే పని చేసుకుంటా మళ్ళీ నాకు టిక్కెట్ కావాలన్నాడు నా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఇస్తారు లేకుంటే ఇయర్ అనుకున్నాను అంతే తప్పగానే వితిన్ ద పార్టీలో ఉండి నేను టిక్కెట్ అడిగితే నా పర్ఫార్మెన్సే అన్ఫిట్ అయితే అన్ఫిట్ ఉంటుంది అంతే తప్పగానే మన వాళ్ళ దగ్గరే ఉండి టికెట్ అడుక్కుంటా వెనక అట్లా ఉండడం నాకు ఎందుకో కరెక్ట్గా అనిపించేది తెలియని కూడా అయితే పోయి అడగాలి నేను తెలిసిన వాళ్ళ వాళ్ళ చేతులలో మెదిలినోన్ని ఉద్యమ సమయంలో కలిసి అదైన మనం జైలుకి పోయిన వాళ్ళం కేసులు ఉన్న వాళ్ళం కాబట్టి నాకు సార్ చిన్న పార్టీ పుట్టినప్పటికైనా తెలుసు కాబట్టి నాకు అట్లాంటి అవకాశం కూడా ఉన్నా నేను ఒక కార్యకర్త లెక్క పనిచేయనీకుంటా సార్లు నా జీవితానికి రెండు రెండు టర్ములు చేసిన వింటాను పబ్లిక్ కూడా బోర్ కొడుతుంది అంటుంది చేంజ్ చేసినా నష్టమేం లేదు ఊరిగా చూసిన మొకాలనే చూసుడు చూసిన కానీ లేదు ఎనిమిది సంవత్సరాలు బోరు కొట్టదు ప్రజలకు కూడా ఇప్పుడు మీకు ఎంపీ టికెట్ ఇస్తే కూడా ఇదే అభిప్రాయంతో ఉంటారు అదే వాళ్ళకి బోర్ కొట్టకుండా తిరగడం కోసం ప్రయత్నం చేస్తా సో మీరు ఎంపీ టికెట్ రెండోసారి అడగలేదు అన్నారు ఈసారి మాత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా వాస్తవంగా వరదన్నపేట ప్రజలందరూ నేను ఇంతకు ఇంతకుముందు వరదన్నపేట ఇన్ఛార్జ్గా పనిచేసిన వరదన్నపేట బేస్ చేసుకొనే నేను ఉద్యమాలు చేసిన వరదన్నపేటలోనే నాన్ అవైలబుల్ కేసులు అయినాయి నాకు వరదన్నపేటకు అప్పుడు కడియం శ్రీహారి ఆరూరు రమేష్ వీళ్ళు వచ్చినప్పుడు సార్ పిలుచుకొని నాకు చెప్పిండు నేను నేను నా గుండెలో పెట్టుకుంటా దాకా నువ్వు వాళ్ళు వచ్చిన కాబట్టి చేర్చుకోవాలి మనం గేట్లు వేసుకుంటే పార్టీ డెవలప్ కాదు కదా వాళ్ళు వస్తాను సార్ మీ విషయం ఎట్లా చెప్తే అట్లా పెట్టాను అప్పటికి తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నువ్వు ఖచ్చితంగా రావాలన్నా నువ్వు రావాలని నా దగ్గరికి గ్రామస్థాయి నుంచి సర్పంచ్ లెక్క జెడిపిటీసీల దగ్గర నుంచి చాలామంది కూడా వచ్చి నాకు కలిసిపోయి అడిగినలే తప్పగా నేను ఎక్కడ కూడా నాకు కావాలని నేను లూజ్ టాక్ చేయడము ఎక్కడ కూడా మేము చేయలేదు అడుగుడు కూడా ఎవరిని అడగలేదు కాకుంటే ఏదైనా ఇస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నా అంతే తప్పగానే ఇచ్చిందా నేను అంతకంటే పెద్ద పదవి కదా ఎమ్మెల్యే కంటే ఎంపీ పెద్దది కదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇది ఉండి కూడా నేను మళ్ళీ అడుగుడు అనేది అది అత్యాశ అనేది అనబడుతుంది ఒకవేళ నా సర్వీసు చేయాలి వీడు ఖచ్చితంగా పబ్లిక్ తో చేయాలి అని ఆలోచన అంటే నాకు అవకాశం నాకు దొరికితే నాకు అంతకంటే అదృష్టం ఏమున్నాయి అది కూడా చేస్తానే అట్లేం ఏం లేదు రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చూసి దయాకరకు ఓటేయాలి ఏం చేశాడని దయాకరకు ఆన్సర్ చెప్తారు ఏం చూసి అంటే ఒక కార్యకర్త లెక్క పనిచేసే వ్యక్తిని నేను కోట్లాది మంది జనంలో నేనొక నేనొక్కని ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుందంటే దాంట్లో నేను ఏదో పాయింట్ 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 వన్ పర్సెంట్ నేను కూడా ఉద్యమంలో పనిచేసినాను కాబట్టి కోట్లాది మందిలో నేను కూడా ఒక్కరిని ఈరోజు మంచినీళ్ళు మిషన్ భగ్రత తాగిస్తాను అంటే దాంట్లో మనం కూడా అంటే సారు వెనుక సైనికుల్లాగా పనిచేసిన వ్యక్తులు అవన్నీ కూడా దాంట్లో కూడా దాంట్లో కూడా కొంత నా పాత్ర ఉంటుంది అనుకోవాల్సిందే ఎందుకంటే నేను చిన్నప్పటి కానుంచి మొక్క పెట్టిన కానుండి నేను సార్ వెంట ఉన్నా కాబట్టి నేను ప్రత్యేకంగా చేసినా ఏమి ఉండవు నాకు ప్రత్యేకంగా నిధులు అనేది ఏం ఉండదు ప్రత్యేకంగా నిధులెత్తే నేను ప్రత్యేకంగా చేస్తాను పార్టీ చేసే నిధులలో దాంట్లో నేను కూడా భాగస్వామన్య ప్రతి డెవలప్మెంట్లో నాది కూడా బాగా ఉంటుంది అంటే నేను ఒక ఎంపీగా నేను కూడా దాంట్లో చే ఉన్నట్టే కదా వరంగల్ కరెక్ట్ అంటే మీరు వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మాత్రం మీరు చెప్పాలి కదా నేను ఈ ఏళ్లలో ఈ బ్రిడ్జి కట్టించినా ఈ ట్యాంక్ కట్టించినా ఈ ఊరికి మంచి నీళ్ళు ఇచ్చిన ఇట్లా దయాకరణ చేసినాయి అంటూ ఏం లేవా అవన్నీ అవన్నీ నా దాంట్లో భాగమే కదా ఇప్పుడు నేషనల్ హైవే ఉన్నది ఎప్పుడు కూడా వరంగల్ జిల్లాకు దాదాపు తొంభై ఆరు కిలోమీటర్లు నేషనల్ హైవే లేదు అది మన ఆయంలో వచ్చినట్టే కదా స్మార్ట్ సిటీ ఉన్నది స్మార్ట్ సిటీ ఉన్నది స్మార్ట్ సిటీ నేనే ఎంపీని సెంట్రల్ గవర్నమెంట్ నా నాయంలో వచ్చినట్టే కదా ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో నా భాగం ఉంటుంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసిన దాంట్లో నా భాగం ఉండదా అన్నిట్లలో ఉంటుంది ఎందుకు ఉండదు ప్రతి ఒక్క దాంట్లో నా భాగం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ప్రత్యేకంగా నేను చేశారు అనేది ఏముండదు నాకు ఏమన్నా ప్రత్యేకంగా డబ్బులు కేటాయించి నువ్వే సొంతగా చేయాలనే ఏదైనా ఉంటే అవి ఉంటాయి లేకుంటే నేను సొంతగా చేసినా అంటే ఎంపీ లాడ్స్ తోటి చేసినాయి ఎంపీ లాడ్సే అవి బేస్ చేసుకోవాలి అట్లా ఎస్ ఎంపీ దయాకర్ను ఏ పని చేయనివ్వరు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ది అంత అంతా ఆయన జిల్లాలో అనేది అట్లా ఏముండదు అంత పార్టీలో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు బాసులు ఎమ్మెల్యేలు పని చేస్తూ ఉంటారు ఏదన్నా 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 కార్యక్రమం అయినప్పుడు గెస్ట్గా పోతూ ఉంటాం మేము అంతే తప్పగాని పని చేసినది ఏమి ఉండదు ఇప్పుడు గ్రామస్థాయిలో సర్పంచ్ పని చేసినా ఎమ్మెల్యే చేసినట్టే గ్రామస్థాయిలో ఎమ్మెల్యే చేసినా కానీ ఎంపీ చేసినట్టే అంటే అట్లా అనుకోవాల్సింది అందరు ప్రజాప్రతినిధి నిధులం కదా దాంట్లో అప్పుడు చేసిన పనులు డెవలప్మెంట్లో అందరికీ భాగమే మీరు మాట్లాడుతుంటే ఎందుకు ఎందుకు అంత అంత భయం జాగ్రత్తగా వివరిస్తారు అది ఒక స్ట్రాటజీనే అది ఎమ్మెల్యేలతో అనేది కాదు అది భయం అనేది కాదు ఆ సిస్టమ్ మనకు అర్థమైనాక మనము అర్థమైన తర్వాత అర్థం కానట్టు చేసి మనం ఆగమాగం కావద్దనేది ముఖ్యమంత్రికి ఎట్లుంటుంది అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఎమ్మెల్యేలు చేస్తుంటారు మీరు ముఖ్యంగా ఏదైనా గెస్ట్గా పోవడం ఏదైనా కార్యక్రమాలు అది కానీ త్రూ ఏదైనా ఎమ్మెల్యేలతో నడిపించినప్పుడు మనకు తెలిసిన తర్వాత పోయి ఎమ్మెల్యేల దగ్గర పోయి డిస్టర్బెన్స్ చేయడం వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడము నేను డిస్టర్బ్ అవ్వడం అదంతా అది పెద్ద అవసరం లేదు అని అనిపిస్తుంది నాకు అంతే తప్పగానే అట్లానే కాదు ఇంకొకటి ఏంటంటే నేను ఏదన్నా ఒక నియోజకవర్గంలో వర్క్ చేద్దామంటే ఏడు నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యేలే ఉన్నారు మా ఎమ్మెల్యేలు పనిచేస్తాను నేను హ్యాపీగా ఉండవలసిందే కదా అంటే ఎంపీ నిధులు ఉంటాయి ఎంపీ నిధులకు సంబంధించి మీరు చెప్తున్నట్టు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మీ డబ్బులతోటి అక్కడ అభివృద్ధి జరిగినప్పుడు మీరు పార్టిసిపేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే రేపు పొద్దున్న రాబోయే ఎన్నికలలో ఒకవేళ మీరు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎంపీ దయాకర్ మాకు ఎప్పుడు కనబడలేదు సరే మీరు చేసిన డబ్బులు కావచ్చు మీరు ఇచ్చిన నిధులతో అక్కడ అభివృద్ధి జరుగుతుంది కావచ్చు కానీ మీ పార్టిసిపేషన్ ఎందుకు ఉంటుంది అక్కడ అన్ని దిక్కులు ఉంటుంది అన్ని ప్రోగ్రామ్స్లో పోతాం ఓపెనింగ్లోకి పోతాం నా చేతుల్లో ఓపెనింగ్ అవుతుంది అది నా చేతులు ఆ ఓపెనింగ్ కాకుంటే కూడా అది చట్టం వ్యతిరేకం ప్రోటోకాల్కి వ్యతిరేకం హండ్రెడ్ పర్సెంట్ దాని చీఫ్ గెస్ట్గా నాదే ఉంటుంది ఎంపీ లైట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ నా పేరే ఉంటుంది ఉంటా ఉంటుంది నేను చెప్తున్నా కదా జనరల్గా మీరు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ కానీ ఏదన్నా అయినా కానీ ప్రోగ్రామ్లో అయినా నేనే ముందు ముందు నిలబడి ప్రెస్లోకి అడ్డం అడ్డం వస్తారా ఈ కానీ అది కొంచెం పేపర్ల రాస్తూ ఉంటారు ఏదైనా వైరల్ అయినా లూజ్ స్టాకులు లేచి అదైతే అట్లా వైరల్ అయితే అదే ఉన్నాడు రా అనే ఫీలింగ్ అని వస్తుంది కావచ్చు ఏమన్నా లేనిపోని తప్పులు మాట్లాడదా టీకా నుంచి అయితే ముఖ్యమంత్రి గారు ఉద్యమం ఉన్నప్పుడు ఒక దళితుడిని సీఎం చేస్తారని అన్నారు కదా అప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు కూడా ఒకవేళ దళితుని సీఎం చేస్తారంటే నేనే వద్దంటాను అన్నట్టు అన్న అన్నట్టుంది సో దళితులకు సీఎం పదవి అవసరం లేదా దళితులకు సీఎం పదవి అవసరమే కానీ ఎవరైతే దళితులుగా ఎదగగలిగినప్పుడు పార్టీ నిర్మాణం చేసుకొని ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినప్పుడు ఎదగాలి కానీ ఎవరో వేరే ఒకరు కష్టపడి అన్ని గ్రౌండ్ చేసుకొని అంత అంత టాలెంట్ ఉండి అన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అవన్నీ చేసిన తర్వాత ఎవరో ఒక ఎవరో ఒకరికి దళితులకు దళితులకు ముఖ్యమంత్రి ఇచ్చింది అనుకో ఏమంటారు మీడియా ఏమంటారు నువ్వు పని చేస్తావు ఆయనను పెట్టుకున్నావు ఆయన ఉత్త బొమ్మను పెట్టుకొని నడిపిస్తాను అంటారు ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో ఉండే కదా మన్మోహన్ సింగ్ అదైతే ఉత్త బొమ్మను పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తాను అట్లా ఉంటుంది నేను అనేది ఏంటంటే వంద శాతం ఎస్సీగా ఎస్సీ వాడు ఎదిగి ఒక ముఖ్యమంత్రి అయితే కావాల్సిందే కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినోళ్ళు కావడం అనేది కరెక్ట్ కాదు ఆయన కష్టపడ్డాడు ఆయన శ్రమ ఉన్నది ఆయన ఒక ఏమున్నది ఆయనకు తెలంగాణ ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది ఉన్నది ఆయన ముఖ్యమంత్రి అయితేనే బెస్ట్ ఎందుకంటే దళితులే కావాలని ఏం లేదు దళితులకు కావాల్సినవన్నీ ఇచ్చే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు చాలా సంతోషం అది అంటే మీరు సాఫ్ట్గా ఆలోచిస్తున్నారు ఎస్సీలు దళితులనే వాళ్ళు స్వయంగా ఎదగాలే కానీ ఒకరు పార్టీని శ్రమపడి ములుగు తీసుకుపోయిన దాంట్లో దళితుని సీఎం చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిజంగా కూడా సీఎం ఏదైతే కేసీఆర్ ఇచ్చిన మాట దళితుని సీఎం చేస్తా అన్నాడు అనే ఒక మాట కట్టుబడి నిజంగా ఇస్తే ఈరోజు ఏది రాష్ట్రంలో ఒక బాట నిలబెట్టుకున్నారో వాళ్ళ ఇది అయి ఉండేవాళ్ళు ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కదా ప్రతిపక్షాలు ప్రతిసారి అంటున్నాయి దళితుని సీఎం చేస్తా అన్నాడు ఎక్కడ చేసిండు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఎక్కడ ఇచ్చిండు ఇలాంటి విమర్శలు రాకుండేవి కదా మీరు ఆ మాట మాట్లాడకపోతే అదే ఎలక్షన్ ముందు తీసిన అదంటే బయలానా దాన్ని ఏమంటారు ఎలక్షన్ల ముందు తీసిన దాంట్లో దళితుని ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాను అనలే అది పెట్టలేదు దాంట్లో ఆప్షనే పెట్టుకోలేదు అంతకుముందు వేదిక మీద అన్నాడు రెండు మూడు సార్లు కానీ ఎలక్షన్కి ముందు పోయే ముందు అది పెట్టలేదు జనరల్గా చాలామంది కూడా స్టేట్ బాడీలో కూడా అది తీసేయాలనే తీసేసి ఎందుకనంటే దళితుడిగా ఎదిగినప్పుడు దళితుడు పెట్టాలి కానీ జనరల్గా మేము మాలాంటి వాళ్ళు కూడా చాలామంది మనం అమ్మాయి అంటే జనరల్గా ఒక్కోసారి మాలను ఎస్సీ ఎస్సీ వాళ్ళని అందరినీ ఒకసారి ఈ దళిత బంధు పెట్టడమే కానీ దళితుల కోసం పాలసీలు తయారు చేసినప్పుడు దళిత మేధావులను దళిత అందరిని కూడా పిలుచుకొని దాదాపు చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారు అందరిని పిలుచి కూర్చుంటబెట్టి మాట్లాడేది ఆ టైంలో కూడా మేము మాట్లాడినాం దళితుడిగా అయినప్పుడు కావాలి తప్ప చే ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈయన సాధించి ఇంకోల చేతిలో పెడితే ఈయనంత యాక్టివ్ కాకుండా కూడా ఇబ్బందే కదా అది సరే ఇంకొక క్వశ్చన్ మీరు అంటున్నారు నేను సైలెంట్గా ఉంటాను ఎమ్మెల్యేలు బాసుల్ కాన్స్టిట్యున్సీస్లో కాబట్టి నేను కొంచెం కావాలనే స్ట్రాటజీ కింద సైలెంట్గా అన్న కానీ ఇప్పుడు చేవెళ్ళ కానీ కొన్ని ఇలా ఎంపీలే ఎమ్మెల్యేని శాసిస్తున్నారు కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఎం వాళ్ళ ఎమ్మెల్యేలని శాసిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అంటే మీకు క్యాస్ట్ వల్లనే మిమ్మల్ని కొద్దిగా తక్కువ చూపు చూస్తున్నారా అనేటువంటి అపవాదం కూడా ఉంది దానికి మీరు ఎట్లా స్పందిస్తారు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఒక్కొక్కల వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కరికి ఉంటుంది ఇప్పుడు చాలామంది ఎంపీస్ ఉన్నారు ఒక ఎంపీ ఒక క్యారెక్టర్ తోటి ఉంటాడు ఒక ఎంపీ ఒక ఒక టైప్ ఉంటాడు అది వాళ్ళదే కరెక్ట్ అని అనుకోను నాది కరెక్ట్ అనుకున్నది నేను చేస్తాను నాకు సూట్ అవుతుందనే అనుకునే నేను చేస్తాను నా స్ట్రాటజీ ప్రకారమే నేను ఉంటా వాళ్ళ స్ట్రాటజీ ఎంబడి వాళ్ళు చేసుకుంటా ఉంటారు నేను వాళ్ళ తప్పని నేను అన్నా వాళ్ళు అట్లుంటే ఉండగలుగుతాను నేను ఇట్లుంటూ ఉండగలుగుతాను లైవ్లో అని నేను అనుకుంటాను కేంద్రం ఎన్నికలకు ఎన్నికలకు పార్టీ అనుకూలమా జనరల్ గా అవసరం లేదని ఉండే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటా ఉంటాయి ఈ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రం కూడా మేం చేస్తుంది ఇండివిజువల్గా పెడితేనే బాగుండే ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా ఇంకా దాదాపు ఆరు నెలల టైం ఉంది కదా వెనుకకు రావడం అనేది అది కరెక్ట్ కాదు అది వీళ్ళు వస్తే తొందరగానే షెడ్యూల్ వచ్చే అవకాశం మీరు రెడీగా నేను రెడీ నేను ఎందుకు రెడీ కూడా నేను రెడీ అంద దాదాపు అన్ని ముందుగా అడ్వాన్స్ ఉన్నది కదా టీఆర్ఎస్ పార్టీ దాదాపు అందరి టిక్కెట్ ప్రకటించి అంతా షార్ప్గా రెడీగా అయి ఉన్నది ఇప్పుడంతా మనం పార్టీ ఎప్పుడూ రెడీ ఎందుకు ముందు జాగ్రత్త ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారికి ఎప్పుడూ ఫాస్టే ఉంటాడు దేంట్లోనైనా డెవలప్మెంట్స్లో కానీ పార్టీ నిర్మాణంలోనే కానీ ప్రతి ఒక్క దాంట్లో మన ముందు కదా దేశంలో మన అతి చిన్న రాష్ట్రం అతి చిన్న వయసున్న రాష్ట్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలన్నా మనది అతి తక్కువ వయసున్న రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల ఏజ్ దాన్ని డెవలప్మెంట్లో తీసుకొని అగ్రస్థానంలో తీసుకుపోయి ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు తీసుకుపోయిందంటే అది అంత అడ్వాన్స్ ఉంటేనే కదా అందరికంటే ముందుగానే నూట పదిహేను స్థానాలు అసెంబ్లీ ప్రకటించారు ఏంటి సార్ గెలిచే ముఖ్యమంత్రి చెప్పింది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము దాదాపు అప్పటికంటే ఎక్కువ ఎనభై తొంభై వరకు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి అనాలిసిస్ చేసి కాబట్టి కంపల్సరీ వస్తాయని కానీ కాంగ్రెస్ అధికారం ఈసారి మాదే మీరు మాత్రం హ్యాట్రిక్ అంటారు కాంగ్రెస్ అంతా ఉండదండి కాంగ్రెస్ ఎట్లా అంటారు మేడం ఎక్కడ నీకు గ్రామ స్థాయిల నాయకులు లేరు వాళ్ళకు ఎక్కడ ఏం లేరు కమిటీలు లేవు ఏది లేదు అన్ని కమిటీలు గ్రామ స్థాయి నుంచి ఉన్న కాంగ్రెస్ కమిటీలో టీఆర్ఎస్లు ఎప్పుడో కలిసిపోయినాయి విలీనం ఏ ఎక్కడ కూడా కరెక్ట్ లేదు ఏదైనా ఉంటే లీడర్లు లేదు తప్ప కానీ స్థాయి నుండి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది మరి నీకు గ్రామ స్థాయిలో నీకు కా కాంగ్రెస్ లేవు ఇంకా ఎట్లా గెలుస్తారు వాళ్ళు ఏ బేస్లో గెలుస్తారు అన్ని ఆల్ పార్టీస్ అన్నీ వచ్చిన్నాయి గ్రామ స్థాయి నుంచి వచ్చిన్నాయి కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది ఏదో మీడియా ముందు రావగానే లేకుంటే ఏదో అది కావగానే ఇన్ని రోజుల నుంచి ఏది ఎలక్షన్ దగ్గరికి రావగానే పక్క రాష్ట్రం లేదో అయితే ఏదో అయినట్టు ఫీల్ అయ్యి అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు అక్కడ పరిపాలించింది వేరే పార్టీ ఇక్కడ పరిపాలించింది వేరే దీనికి దానికి పోల్చుకుంటే కరెక్ట్ కాదు ఇదొక సిస్టమేటిక్ పార్టీ ఇది ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు చెప్తారు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నా కార్యకర్తలు పనిచేస్తాను అంట హండ్రెడ్ పర్సెంట్ అట్లా చేస్తాను అట్లా చేసేటోళ్ళను చేపించే విధంగా ఉంటాను ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అప్పుడు రౌడీలతోటి గుండాయిజం చేసుకుంటా బార్షాపులు అక్కడ లొల్లులు ఎక్కడ చూసినా స్ట్రైకులు లేకుంటే ఎక్కడ చూసినా కర్ఫ్యూలు అట్లాంటి ఉండే వాతావరణం ఉండే తెలంగాణ వాతావరణం ఈ పది సంవత్సరాల నుండి ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ రౌడీజం లేదు ఎక్కడ గుండాయిజం లేదు భారతదేశంలో మంచి సెక్యూరిటీ ప్లేస్ ఎక్కడంటే హైదరాబాద్ అని దేశంలో వాళ్ళే దాదాపు నేను ఎంచుకుంటాను మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా కాదు రౌడీజం ఏది ఉండదు మాఫియాలు ఉండవు ఇక్కడ అంటే అంత అంత ఒక సిస్టమేటిక్గా చేసి వరంగ హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి రూపుదిద్దుకొని దాదాపు ఈ మధ్యలో చాలామంది సినిమా యాక్టర్లు కూడా మంటాను ఎక్కడో అమెరికాను మించిపోయింది ఇక్కడ అదేంటిది అదేం సిటీ న్యూయార్క్ న్యూయార్క్ను మించిపోయిందని చెప్తున్నాను అంటే అట్లా డెవలప్ చేస్తాను అంత డెవలప్మెంట్ మీద ఉన్నది కంపల్సరీ కూడా ఇది డెవలప్మెంట్ పబ్లిక్ అందరు కూడా చూస్తాను ఈ రోజు మామూలు కార్యకర్తకు మామూలు కూలీ కార్ నుంచి కూడా కూలి పని చేసుకుంటోనికి మనకి ప్రతి ఇంటికి కూడా ఏదో సంక్షేమ పథకం కూడా అందుతుంది మరి ఈ రోజు సంక్షేమ పథకం ప్రతి కూలో కూడా అందుతుంది వాడు కూలో ఏం స్కాములు చేయడం ఎన్నికల వరకు వస్తే ఎట్లా ఉండేది ఎందుకంటే దేశమంతా మోదీ హవా నడుస్తుంది తెలంగాణలో ఎలా ఉండబోతుంది మీరు కాంగ్రెస్ మాకు పెద్ద ప్రత్యేక బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా మీ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది నాకు తెలియని మా దగ్గరనైతే అయితే లాస్ట్ టైమ్ నాతో పోటీ చేసిన వాళ్ళందరూ డిపాజిట్ పోయి ఇరవై మంది ఉంటే ఇరవై మంది డిపాజిట్ పోయి కొంచెం ఏమన్నా ఏమో అంటే బీజేపీ ఏమైనా దగ్గర ఏమన్నా అయితే అవ్వచ్చు కానీ అట్లా అంతా ఉండకపోవచ్చు అండి నాకున్న నాలెడ్జ్ ప్రకారం అట్లా ఉండదు పార్టీ ప్రతిసారి మనం స్కానింగ్ చేసుకుంటేనే పార్టీ అంత ఒక సిస్టమేటిక్ చేసుకుంటూ వస్తాడు పార్టీ ఒక అదైతుంది అట్ల ఏముండదు ఈ ప్రత్యర్థులకు డిపాజిట్ రాలేదు అంటున్నారు ఈసారి ఎలా ఉండబోతుంది మీ మెజార్టీ ఇంకా ఏమైనా పెరగచ్చు మెజార్టీ అంటే దాదాపు అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువనే అంటే పనులు కూడా ఎక్కువనే చేసి మనం అన్నిట్లలో ముందున్నాం కాబట్టి పెరిగితే పెరగచ్చు గారు ఐజే ఎంపీగా స్టేషన్ గన్పూర్ రాజ్యూని ఏ విధంగా చూస్తారు అంటే జనరల్గా ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది కాబట్టి అది ఒక అంటే జనరల్గా ఏదో ఒకటి పదవులు నేను అనుకుంటున్నాను దాని జనరల్గా ఇప్పుడు శ్రీహరి గారికి ఎమ్మెల్సీ ఉంది ఈయన ఎమ్మెల్యే ఉంది ప్రోటోకాల్ ఎమ్మెల్సీ పెద్దది ఒకవేళ ఈయన మీద ఏమైనా వ్యతిరేకత ఉందేమో వాళ్ళ ఎందుకంటే సర్వేలు చేయిస్తూ అంటారు కదా ఒకసారి శ్రీహరికి ఇచ్చే ఒక్కసారి అటు ఇద్దాం అనుకున్నాడు పోవచ్చు అని అట్లే అది కాకుండా ఇది జనరల్గా పదవులు అయితే ఉంటున్నాయి కదా పదవుల కోసం ఇంత కకృతి పడిన అవసరం లేదండి ఎవరైనా జనరల్గా పార్టీ అవకాశాలు ఉంటే ఇస్తది గెలిపించుకుంటుంది మనం ప్రజలకు ఏం చేస్తాం చూడాలి కానీ వ్యక్తిగా నాకు ఇది కావాలి అది కావాలని ఉండడం అది కరెక్ట్ కాదు అది ఎవరైనా జనరల్గా పార్టీ ఏది ఇస్తే అది మనం చేయాలన్నట్టే ఉండాలి కదా తప్ప నేనే ఎమ్మెల్యేగా ఉండాలి నేనే ఎమ్మెల్సీగా ఉండాలి నేనే ఎంపీగా ఉండాలి నేనే చేయాలి అనేది అట్లా అవసరం లేదు పార్టీలో ఎవరికి ఇస్తే వాళ్ళు నిలబడాలి సర్వీస్ చేయాలి సేవ చేయాలి అంతే తప్పగానే నాకైతే అది నచ్చదు అట్లా ఎస్ గారు మళ్ళీ అడుగుతున్నాను మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో బాగా రచ్చ నడుస్తుంది స్టేషన్ గన్పూర్ కావచ్చు జనగాం కావచ్చు పార్టీకి వ్యతిరేకంగా అసమ్మతి గలాలు కూడా కనిపిస్తున్నాయి సో ఎట్లా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఈ పరిస్థితి ఎట్లా దేనికి దారి అంటే ఒక కాంపిటీషన్ ఉన్నదండి పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో బాగా కాంపిటీషన్ ఉంది అప్పుడు గెలిచిన వాళ్ళు పార్టీలకు వచ్చిన వాళ్ళు ఓడినోళ్ళు ఉన్నారు అట్లా ఆల్ పార్టీస్ అన్నీ ఇముడు ఉన్నాయి కాబట్టి కొంత పోటీతత్వం తత్వం ఉంటుంది కొంచెం వ్యతిరేకత అంటే ద పార్టీలనే అది ఉంటా అంటే దప్పగానే పెద్దగా వ్యతిరేకత ఏమి ఉండకపోవచ్చు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మీ అంచనా ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకా తేడా లేకుండా వస్తుంది హైయెస్ట్ ఎం ఎమ్మెల్యేస్ వస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది కావా రావాలి కూడా ఎందుకంటే ప్రభుత్వం రావాలి గెలవాలి ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఎంత డెవలప్మెంట్ చేసి ఇరవై నాలుగు గంటలు హైదరాబాద్ నగరానికి అండి ఈరోజు పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది ఈరోజు ఇంటింటికి రోజు వస్తాను అది ఒక్కటి సరిపోదా గెలిపియాలంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది సరిపోదా అంటే ఇవన్నీ కూడా మనం ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజలకు ఉపయోగపడే చేసినాం కంపల్సరీ ప్రజలు గెలిపియాలి గెలిపిస్తారు అని నేను ఆశిస్తాను ఎంపీ స్థానాలు ఎన్ని రాబోతున్నాయి ఓవరాల్గా తెలంగాణ మీరు ఒక ఎంపీగా ఉన్నారు మళ్ళీ ఎంపీగా కంటే స్టే పోతున్నారు అవకాశం ఇస్తే గతంలో కంటే ఇంకెక్కువనే గెలుస్తాం గతంలో కంటే మీరు రాసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువనే గెలుస్తాం గతంలో దానికంటే ఎక్కువనే ఉంటుంది ఖచ్చితంగా దయాకర్కు మళ్ళీ ఎంపీగా అవకాశం ఇవ్వబోతున్నారా కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అనుకున్నా ఇయ్యకున్నా కానీ నేను ఒక కార్యకర్తలాగా లాగా పనిచేస్తాను నేను ఇప్పుడు అట్లనే ఇచ్చినా ఇయ్యకున్నా ఇదే విధంగా ఉండే వ్యక్తిని నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినా ఇయ్యకున్నా నేను పార్టీలో పనిచేస్తాను రైట్ ఆల్ ది బెస్ట్ దాయకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సమయానికి కేటాయించడానికి థ్యాంక్ యూ ఇది వరంగల్ ఎంపీ దయాగర్ అంతరంగం పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ చెప్పిన విధంగా నడుచుకుంటాను పార్టీ కోసం కష్టపడతానని చెప్తున్నారు ఇది ఇవాళ సార్ వెల్కమ్ ఎంపీ సాదా సీదాగా కనిపిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన ఎమ్మెల్యేలకు భయపడుతూ ఉంటాయి అంటుంటారు కానీ ఇది భయం కాదు భక్తి అంటుంటారు ఆయన ఎవరో కాదు వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ అలాగే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడం కూడా ఆయన కీలక పాత్ర వహించారని చెప్తుంటారు ప్రస్తుతం పసులు దయాకర్ ప్రస్తుతం మనతో ఆర్టీవీ స్టూడియో అనుసరించార్ లో ఉన్నారు ఆయన నియోజకవర్గానికి ఏం చేశారు ఆయన అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు అనుసరించ సార్ దయాకర్ గారు దయాకర్ గారు ముందుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు భయపడతారు నియోజకవర్గ విషయంలో ఫండ్స్ కేటాయించే విషయంలో అసలు మీరు ఎమ్మెల్యేలకు భయపడే వాళ్ళు చెప్పిన విధంగా కేటాయిస్తారు అనేటువంటి ఒక అపవాదం నిజంగా భయపడ అనేది ఏముండదు నేను ఎవరికి కూడా భయపడాను అంటే భయం తప్పు చేసినప్పుడు భయపడతాం మనం ఎందుకు భయపడతాం ఏం లేదు కానీ మనకు మన పార్టీ ఇచ్చిన లైన్ మీద మనం పోతుంటాం ఎమ్మెల్యేలను బేస్ చేసుకొని పార్టీ నడుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ అనుగుణంగా పోవడం అది తప్ప అది భయపడడానికి కూడా కరెక్ట్ కాదు అది భయపడు కాదు జనరల్గా ఫండ్స్ కేటాయించే విషయంలో మీరు స్వతంత్రంగా వివరించారు భయపడతారు అట్లా ఏం లేదు ఫండ్స్ కూడా నేనే ఇస్తాను ఎమ్మెల్యేలకు కూడా ఇస్తా కొంత నేను కూడా ఇస్తా అంట అట్లా ఏముండగా హండ్రెడ్ పర్సెంట్ నాకున్న లైన్ ప్రకారం నేను వెళ్తా అంట ఇది పార్టీ ఎమ్మెల్యేలతో బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అవకాశం వాళ్ళు చేసే విధంగా గ్రూప్ తగదా లేకుండా ఇబ్బంది కలగకుండా త్రూ పార్టీ నుండి పోవడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప కానీ అంటే అట్లా ఏముండదు దయాకర్ గారు మీరు మీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీ ఎమ్మెల్యేలకు మీరు భయపడతారని అంటారు నిజం కదా నిజం కదా భయపడ నేను ఎవరికి కూడా భయపడను ఎవరికి కూడా భయపడ నేను అట్లా అనుకుంటారు కావచ్చు కానీ ఒక పద్ధతి ఉండేటప్పుడు భయపడ అనుకుంటారు కావచ్చు కానీ అది భయం కాదు అట్లా ఏముండీ నేను పసునూరు దయాకర్ కేవలం ఎంపీ పదవిని ఎంజాయ్ చేస్తారు నియోజకవర్గంలో పెద్దగా తిరగరు ఏమి చేయరు అనే ఒక అపవాదం ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు దేనికైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ పిలిస్తే పోతాం పిలువని ప్రోగ్రామ్లకు పోను చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే నన్ను పిలువనప్పుడు నేనే నేను పోను కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పోతాం లేకుంటే పెళ్ళిళ్ళకు వాటి వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టాలున్నా తిరుగుతా అంటా అంతే తప్పగానే ఎమ్మెల్యేలు ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎంపీని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని మనం వాళ్ళ పిలువరు కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనుకోండి ఆయన కోసం పది మంది తోటి ఉన్నప్పుడు దానికి ఎంపీ కూడా వచ్చి చేసేది ఏమి ఉండదు కదా ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్ హండ్రెడ్ పర్సెంట్ పోతాం అట్ల ఉండదు ఎక్కువగా పెద్దగా నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు ప్రజా సమస్యల విషయంలో అంతగా పట్టింపు ఉండదు అంటే ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే పట్టింపు ఉండకపోవడం కంటే జనరల్గా ఏ విధంగా ఉంటానంటే నేను జనరల్గా మన ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని అనుకుంటాం తప్ప అట్ల ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ పార్టీతోటే ఉంటా హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్లే ఉంటా లేకుంటే ఒకవేళ లేకుంటే నా దగ్గర డైలీ వస్తుంటాడు వంద నుంచి రెండు వందల మంది వరకు వస్తూ ఉంటారు ఏదో ఇష్యూస్ మీద పోలీస్ ఇష్యూసే కానీ రెవెన్యూ ఇష్యూసే కానీ ఏదైనా ఉంటే మాట్లాడు అధికారులతో మాట్లాడు ఇది ముందంటే చాలామంది ఉంటారు నాకు లెటర్సే కానీ ఏదైనా అట్లా ఏదైనా ఉంటే ఇంటి దగ్గరనే వర్క్ అవుతుంటుంది ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వెళ్తాం జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే ఏంటంటే ఒక్కటే నియోజకవర్గం కాబట్టి ఎమ్మెల్యే బాగా తిరుగుతూ ఉంటాడు ఆ నియోజకవర్గం నాకు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కదా ఈ ఏడు నియోజకవర్గాలు ఏడునో ఒక్కటైతే కంపల్సరీ ఉంటాం అయితే ఎమ్మెల్యే లెక్క అనే భావన ఉండి అట్లా అనుకుంటాను కావచ్చు అట్లా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ గారు మీరు మీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్లో మీరు ఇప్పటివరకు ఏ సమస్యల గురించి ప్రస్తావించారంటే ఏం చెప్తారు పార్లమెంట్లో నేను తక్కువనే మాట్లాడినా యాక్చువల్గా రైల్వే గురించి మాట్లాడడం జరిగింది అంటే టెక్స్టైల్ పార్క్ మీద లేకుంటే ఏబిసిటీ వర్గీకరణ మీద గిరిజన యూనివర్సిటీ మీద లేకుంటే ఈ గిరిజన అది ఏదేంటిది బయ్యారం దాని మీదనే కానీ లేకుంటే ఇదేంటిది ఈ కోచ్ ఫ్యాక్టరీ గురించే కానీ చాలా అంశాల మీద కూడా మాట్లాడినాము కేంద్రం మనం మాట్లాడినంత మాత్రం కేంద్రంలో చేయాలని ఏం లేదు అది బీజేపీ పార్టీలో వాళ్ళకి నచ్చినవి తప్ప తప్పగానే మనం అడగంగానే అక్కడ ఏదో స్పందించి నేను మాట్లాడగానే చకచక చక్కచక్క పనులు అయ్యే పరిస్థితి ఏం లేదు అంటే మిగతా ఎంపీలు పోరాడుతున్నారు వాళ్ళకి భిన్నంగా మీరు అంత పెద్ద కనపడరు పార్లమెంట్లో కూడా పెద్దగా నినదించి గొంతుంచుకొని సమస్యల గురించి అడిగిన దాఖలాలు ఏమైనా విమర్శతో యాక్చువల్గా మీరు చూడండి నేను ఎంపీ అయిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ కూడా మా నేషనల్ హైవే దాదాపు నైంటీ సిక్స్ కిలోమీటర్స్ హృదయల హృదయల అదే విధంగా రూర్బన్ కింద ఒకటి తీసుకొచ్చినాం అది పర్వతగిరి మండల్ రూర్బన్ ఇట్లనే మినీ ట్యాంక్ బండ్ హృదయల దాదాపు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు కోట్ల వరకు అంటే తీసుకొచ్చినాం కానీ నేను ఎక్కువ పబ్లిక్లా పబ్లిక్లా ప్రెస్ మిందట మీడియాకు అది నాది ప్రెస్ మైనసో నాకు తెలియదు కానీ కొంత మీడియాకు రావాలని పబ్లిసిటీ చేసుకోవడం వల్ల కొంచెము అంటే నేను ఫెయిల్ అంటే నేను ఆ దృష్టిలో నేను పబ్లిక్లో ఎక్కువ పోలేకోవచ్చు కానీ పని కంపల్సరీ ఉంటా ఉంటుంది అది మీడియాకు రాకపోవచ్చు తప్పగానే హండ్రెడ్ పర్సెంట్ నేను లాయల్ గానే కంపల్సరీ పార్టీ లైవ్ లోనే ఉంటాంటే దేకర్ గారు ఒక ఎంపీగా ఒక ప్రజాప్రతినిధిగా మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీరు తిరగకపోతే ప్రజలతో మమేకం కాకపోతే రేపు మళ్ళీ మీకు అది సమస్య కాబోతుంది అనే విషయం మీకు తెలియదు తిరగకపోవడం అనేది తప్పండి ప్రతిరోజు నా చూడండి మొన్న భూపాల పెళ్లి పోయిన అదేంటి ఇక్కడికి తొరూరుకి వెళ్ళిన ఏదో ఒక ప్రోగ్రామ్ ఖచ్చితంగా పోతా అంట మీరు దాన్నే తిరగడం అనేది పెట్టుకో నాది నాది నా చూస్తే తెలుస్తుంది నేను ఏ రోజు ఎక్కడికి అనేది హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతాను నేను తిరగకపోవడం అనేది ఇది ఉండేది ఉత్తగా ఆగమాగం అయ్యి కార్పొరేటర్ లాగానో లేకుంటే ఎమ్మెల్యేల లాగానో మనకు పిలువని కాడికి పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడ లేని ఇష్యూస్ను ఒక ఒక కాడికి పోవాలంటే కంపల్సరీ ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఉండాలి నేనే నేను ఎమ్మెల్యేకి చెప్పకుండా పోయినామనుకో అక్కడ ఇష్యూస్ తెలియదు జనరల్గా 啊，我个。